ఇప్పుడు తెల్లారినా ఈ నన్ను ఉండేది కాదు కదా ఈయనలేనా గుడ్ మార్నింగ్ సల్లప్ప గుడ్ మార్నింగ్ ఎస్పీస్ ఏ హీరో నువ్వు ఇంకా చదువు మానేసి ఈయనే ఉన్నావా ఇవ్వడం లేదా సెలవులా గుడ్ మార్నింగ్ అమ్మా మార్నింగ్ ఎవరి వన్ హౌ ఆర్ యూ సాదిక్ భాయ్ కేసా ఎట్లా పోలా రాలేదా నమస్తే అన్న దన్నా గుడ్ మార్నింగ్ వరకు నమస్తే అన్న అడ్మినా వచ్చినారా మీ వాళ్ళంతా ఎక్కడ కమిషనర్ సార్ ఎక్కడ వస్తున్నారా ఇంకా బాగున్నా ఒక బాగున్నావమ్మా ఏమి బాగానే దిగింది కదా ఏమ్మా దాదా ఏమేందమ్మా బాగలేని దానికి రా తల్లి ఏమని చెప్పినారు వాలంటీర్ ఎవరమ్మా గుడి దగ్గర ఉందా ఏం చెప్పా వీళ్ళది ముందు పెన్షన్ వస్తాయంటే పెన్షన్ వస్తా అంటే వీళ్ళకి హౌస్ ఎక్కువ చూపించింది వెల్ఫేరా ఏం సమస్య ఎక్కువ ఉందా ఈ రెండు పొజిషన్లు మీవేనమ్మా సెవెన్ 750 బెడ్ చేసేసి చేస్తారులేమ్మా ఏమో బాగున్నావమ్మా ఏమయ్యా బాగున్నావా దేవుని దగ్గర నేను ఇంకా బాగున్నానా నమస్తే మన రూపం రాలేం కదమ్మా ఎందుకు ఊరికే ఏం స్వామి బాగున్నావా గుళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి స్వామి సీసీటీవీ పెట్టినారా పెట్టలేదా మన పిలిచి చెప్పినారు కదా నిన్న మన అందరినీ పూజారు నిన్న పిలిచినారు కదా అదే మెంబర్లకి వాళ్ళకన్నా చెప్పించేసన్నా కొద్దిగా చూసుకున్నారు ఏం ఎవడో దరిద్రుడు చేసిపోతాడు దానిలో మనం అడుక్కోలేక మనం చావాలా ఇప్పుడంతా ఎట్లుందంటే ఏదో విధంగా చూపియాలో బూచి చూపియాలని ఉంది కొద్ది జాగ్రత్తగా ఏది గడగాలంటే అవును మేము కులా వేస్తే దానికి ట్యాక్స్ కూడా వస్తుంది కదా చేపిస్తాను చూస్తాను వచ్చినాడా కమిషనర్ సార్ వచ్చినాడా అమ్యూనిటీ సెక్రటరీ కమిషనర్ సార్ గుడ్ మార్నింగ్ సార్ వీళ్ళకు గుడికి ఈ గుడికి కానీ దీనికి వాడుకోవాలంటే అర్థమైంది పెద్దమ్మా డ్రింకింగ్ వాటర్ కానీ అది లేదంట ఒకలా ఇచ్చేస్తే ఒక ట్యాప్ ఇచ్చేస్తే 200 రూపీస్ కలిసి ఏపిస్తాంలే పెద్దమ్మా ఇట్లేనా వాడు ఏం పెద్దమ్మా ఏంది లేదమ్మా పెన్షన్ ఒక్క నిమిషం పెన్షన్ ఇవ్వడం అంటే ఇప్పుడే కొత్తగా జనవరిలో పోయినదా ఇటు జనవరిలో పోయినది అన్నీ ఒకసారి ఇస్తారు పెద్దమ్మా మీతో అంతా పాటు ఇంకొక 500 మంది ఉన్నాయి కారణం ఏం చెప్పినారు కరెంటు కరెంటా ఇప్పుడు ఏం లే మనకు కూడా సమస్య అర్థమవుతా అంటే చాలు మీ వాడు కదా ఎక్కడ లోన్ కోట 6 స్టెప్లో ఉన్న పెట్టినారా ఇది ఇచ్చినావు పెద్దమ్మా ఒరిజినల్ మన దగ్గర పెట్టుకున్నావు ఇచ్చినా వాళ్ళకి ఇచ్చినా ఇది మన తీసావా ఇచ్చు అది కాదు ముందు ఇచ్చినా ఇప్పుడు స్కానేనా మళ్ళీ ఒరిజినల్ ఎందుకు ఇస్తారు మన డాక్యుమెంట్ ఎందుకు ఇచ్చేస్తామా మీరు ఓన్లీ జిరాక్స్ పెద్దమ్మా ఇవన్నీ కూడా ఒకటేసారి క్లియర్ చేస్తారు పెద్దమ్మా ఇవి రోల్ బ్యాక్ పెన్షన్లు న్యూ పెన్షన్లు అన్నీ ఒకటేసారి చేస్తారు ఎందుకంటే ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్లో మన ఊరికి సంబంధించి 1100 మంది ఉన్నారు 1100 కేసులు అంతే కదా 1300 నిన్న డిస్కస్
వస్తుంది, 1500 ఉన్నాయి. అట్లా ఆంధ్రప్రదేశ్ అంతా కలిస్తే 100,000 ఎన్నికో తేలుతాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒకటేసారి రిలీజ్ చేస్తారు, 4-5 ఒకటేసారి కాకుండా. సరేనా, ఇదైతే ఇంకా 1-2 నెలలు పడుతుంది. అదైతే నిజం. మనకి 2 పోయినాయి సార్, కొద్ది పెన్షన్స్ అంటే ఏజ్ తక్కువ అట్లా ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఏజ్ వాళ్ళకి క్లియర్ గా ఉంది, కానీ ఇప్పుడు చేస్తుంటే ఓల్డ్ పెన్షన్స్ అదే రిఫ్లెక్ట్ అవుతుంది మళ్ళీ. అదే నన్ను దాని రోల్ బ్యాక్ లోనే పెట్టాలా? దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ కదా, రోల్ బ్యాకే కదా పెట్టాల్సింది. అంటే క్లియర్ కావట్లేదు సార్. అంటే నువ్వు రోల్ బ్యాక్ లో పెడితేనే, అంటే ఒకరిని తీసేసినావు కాబట్టి మళ్ళీ నువ్వు రోల్ చేయాలి, అని రోల్ బ్యాక్ చేయాలా? రోల్ బ్యాక్ చేస్తేనే వస్తుంది. నాకు నిన్న ఒక కేసులో ఆధార్ కార్డు మార్చుకున్నాడు 3 నెలల కిందటేమో, నా ఆత్రం తట్టుకోలేక ఇప్పుడు వచ్చాక వయసు వచ్చింది, ఆధార్ అప్డేట్ అని చూపిస్తుంది. సో ఉన్నది పోయింది, అది పోయింది అనమాట. అట్లా సరే పెద్దమ్మా, మొత్తం ఇది అంటే ఈ వెరిఫికేషన్ అన్నీ అయిపోయినాక వస్తుంది. రండి కమిషనర్. బాగున్నాను. వస్తమ్మా. గుడ్ మార్నింగ్ మా. బాగున్నా? ఏ దాని కిందకి రావాలా? మరో ఏళ్ళు ఉండాలా? పెన్షన్ ఎట్లా చనిపోయినాడా? మరి ఏమన్నారు పెన్షన్కి? ఎందుకు వాలంటీర్ ఎవరు? అంటే ఎందుకు వస్తుంది? అంటే నీ లోన్ కోటకు వస్తుందా? ఎందుకు మీకు వస్తుంది కదా పెన్షన్. లోన్ కోటకు వస్తుందట విత్ అంత ఉన్నిలేమ్మా? ఉన్నాయి అన్నీ ఉన్నాయి, పర్లేదు. నీ ఆధార్ కార్డు ఏమ్మా? లోన్ కోట్లోనా? అది తీసుకోండి. మీరు ఏం సెక్రటరీ? వాలంటీరా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను తీసుకోలే టెంకాయ నీళ్ళు. నేనేం తీసుకోను పద. బాగున్నానుక. బాగున్నారా? హనీష్ నందా. చాలా ఉంది ఇక్కడ, నేను అట్లా జస్ట్ కూర్చొని వెళ్ళిపోతాను అంతే. నేను టెంకాయ నీళ్ళు తీసుకోనిలేమ్మా, థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది నీళ్ళన్నీ మారడంతో. సరే ఉంటానుక. అందరినీ రావాలంటే ఫోటోనే తీయాల. విడిచిపెట్టాడు దీ, నువ్వు పగలు కొడతావు. రైట్, థ్యాంక్ యూ మా. తీసుకున్నావా ఆధార్ కార్డ్ డీటెయిల్స్? తీసుకున్నావు సార్. మస్తు బాగున్నా. ఇంకా బాగున్నావా? చెప్పేదమ్మా. వాలంటీర్ మాకు కావాలి. మా వాలంటీర్ పౌను పౌను పౌను. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. లోన్ కోట్లోనా? వాడు సరిగ్గా పని చేయలేదనే కదా కంప్లైంట్. నీకు బాగా ఒక్క నిమిషం పెద్దమ్మా, ఒక పెద్ద. ఇప్పుడు 4 ఇండ్లకు 5 ఇండ్లకు కాదు బాగుండాల్సిందే, 50 ఇండ్లకు కావాలా? 50 ఇండ్లకు నాకు తెలుసు, నేను చెప్పేది విను. 5 ఇండ్లకు 6 ఇండ్లకు మాకేం లేదు. ఎవడైనా కానీ పని చేస్తూ ఉంటే వాళ్ళు పెడతారు, పని చేయకపోతే తీస్తారు. అర్థమవుతుందా? ఎక్కడే కానీ మీకు అందాల్సిన లబ్ధి అందకపోతే నీకు బాగున్నాడనో నాకు బాగున్నాడనో కాదు, ఆ 50 మందికి బాగుండాలా, ఆ ఇండ్లకు అందరికీ బాగుండాలా? ఇదేం ఊరికనే పని చేయించుకోవటంలే, డబ్బులు ఇస్తున్నాం, ఆ డబ్బులు అందరికీ సరిపోతాయి నేనే చెప్పటంలే. కానీ ఉన్న దానిలో పని చేయాలా కదా. 4 ఇచ్చినారు, 10 మందికి సమాధానం చెప్పకపోతే ఎట్లా చెప్పాలా కదమ్మా? ఏం బురికనే కాదు కదా. నీకు రావాల్సినది ప్రభుత్వం నుంచి రాకోకుండా, నీతో మా సరిగ్గా ప్రవర్తించకోకుండా పోతే ఎట్లయితుంది? సరే ఆలోచిస్తాను. ఏమన్నారమ్మా? పించి నీకు ఫిట్స్కి రాసుకోరమ్మా. చేత కాదన్నప్పుడు ఎక్కడ ఉంటావు నువ్వు? ఈ వాడేనా నువ్వు? అలాంటి ఉన్నప్పుడు నువ్వు సదరన్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాలా. వాళ్ళు డాక్టర్లు సర్టిఫికేట్ ఇస్తే దాంట్లో పర్సంటేజ్ ఉందంటే ఖచ్చితంగా ఇస్తారు. సరేనా?
నాకు అర్థమైందిలేమ్మా, నాకు అర్థమైంది, నాకు అర్థమైందిలే తల్లి. నేనేమంటారంటే సదరన్ సర్టిఫికేట్ అంటారు, మీ సచివాలయంలో రైజ్ చేస్తారు, అది చేస్తే చేయడం చెప్తాను. సన్నా ఏమి భార్య పేరుతో వచ్చింది ఇన్లా ఇతని పేరు మీద మార్పిస్తారు లేదు, ఆల్రెడీ ఇచ్చినారు కదా పట్ట అయితే ఎందుకు లేదు. మార్పిల్లని తీసుకుపోయినారా? ఆధార్ కార్డు ఇచ్చాడు, ఆమె చనిపోయింది కదా. మేము మీకు పట్టా ఇచ్చినామా? నాకు ఇవ్వలేదు. మరి నీకు వచ్చిందని ఎవరు చెప్పినారు? అప్పుడు ప్లాట్ నెంబర్లు వదిలే, తర్వాత వెరిఫికేషన్ లో ఉన్నాయా లేదా? ఉంటే మీ ప్లాట్ ఎందుకు ఇవ్వము? అట్లా మీ సొంతంగా కవితంగా సొంతంగా చెప్పే కాదు, నీకు వచ్చి ఉంటే మేము హామీ పత్రం అన్నా ఇచ్చి ఉంటాము, లేదంటే మీ భార్య చనిపోయిన విషయం మాకు తెలియకపోయినా కానీ మిమ్మల్ని పిలిచి ఉంటాం, కానీ లిస్ట్ లో ఉంటుంది కదా. ఒకసారి నెంబర్ ఏమో, నీ ఆధార్ కార్డు డీటెయిల్స్ తీసుకుంటా, ఏదో ఒకటి అయితే ఇచ్చి ఉంటాం. బానా నేను ఆర్టీసీ వారు ఇద్దరు సార్ బాగున్నాం. ఏమ్మా సలమ్మా బాగున్నామ్మా, గణపట్టంలే నీ కొడుకు గణపట్టంలే కేసప్పా ఊర్లో ఉన్నాడా? కొడుకు కొడుకు కేశప్పనా? మళ్ళీ అదే కదా. బాగున్నామ్మా? బాగున్నామా? ఇటు రా ఎస్పీ, ఇటు సైడ్ రా. ఇవి డ్రైనర్స్ పోతున్నాయా? బానే బాగున్నామా? నీళ్ళంతా బాగానే వస్తున్నాయమ్మా? బాగున్నారు కా? బాగున్నా. ఏ దాని కిందికి రావాలా పింఛను? ఏ కోటా కిందికి రావాలా? వయసు కిందికి రావాలా? వికలాంగుల కిందికి రావాలా? ఏ దాని కిందికి రావాలా? సర్టిఫికేట్ ఉందా? సర్టిఫికేట్ ఉందా? సర్టిఫికేట్ తీసుకుంటా సదరంలో, సరేనా? ఏం పెద్దమ్మా ఏంకా? బిఎంఏ లేదా? టు బి వెరిఫైడ్లోనా? ఎందుకు ఎందుకు ఎలక్ట్రిసిటీ ఎక్కువ ఉందా? మూడు ఉన్నాయా? అవునమ్మా, లేని వాళ్ళకమ్మా ఇచ్చేది, మూడు ఇండ్లు ఉన్న వాళ్ళకి కాదు కదా. అట్లా కాదు, అంటే మా రికార్డులో మీకు మూడు ఇండ్లు ఉన్నాయి. ఎంతమంది ఉన్నారు మీరు అన్నదమ్ములో, మీ మరదిలు బావగారు అంతా? డివైడ్ అయిపోయి నీకు మూడు ఇండ్లు వచ్చినాయా? అంటే పేదోళ్ళకి కదమ్మా ఇచ్చేది. మూడు ఇండ్లు ఉన్న వాళ్ళు పేదోళ్ళ కిందకి మాకు లెక్క కాదు, డబ్బు ఉన్న వాళ్ళ కిందకే చూస్తారు మూడు ఇండ్లు ఉందంటే. అట్లా ఎవరికి వచ్చాయి చెప్పు, మూడు ఇండ్లు ఉన్న వాళ్ళకు మా రికార్డులు వచ్చింటే వస్తాయి. రాలేదు, కరెంటు మీటర్లు ఎక్కువ ఉన్నాయి, అప్పుడు రాలేదు, లెక్కప్పుడు రాలేదు. నువ్వు అది గోరు పేరు అన్నం పెడితేనే కానీ అప్పుడు రావు, అట్లా చేస్తేనే వస్తాయి. సరేనా? అంతే, రేషన్ గీషన్ అంతే, లెక్క ఉన్న వాళ్ళకి రావమ్మా, దీనిలో ఉన్న వాళ్ళకి వస్తాయి. అర్థమవుతుందా? నమస్తే చంద్రన్న. పోతున్నాయి కదా ఫ్లో, బ్యాక్ స్లాష్ ఎక్కడ ఉంది? మన నీళ్ళు ఎక్కువ వచ్చినాయి అట్ట. ఇప్పుడు చెరువు లెవెల్ ఉంది సార్, వాటర్ లెవెల్ కొంచెం స్లో ఉంటుంది. ఇది కూడా ఫ్లో లేనట్టుంది. ఇప్పుడు కాలువ చేపిస్తున్నామా? ఇది ఇది బాగానే ఉంది కానీ లెవెల్స్ సరిగ్గా చేయలేదు. బాటమ్ అవుట్ చేసుకొని ఇది ఒకటి సైటు, ప్రైవేట్ సైటు సార్, మున్సిపాలిటీదా? డౌట్ వచ్చి అడిగాను సార్. బాబు ఏం పేరు నీ పేరు? చెన్నయ్య. తీసే మొత్తం స్లిట్ అంతా తీయండి, కింద కింద అంతా తీయండి. సీసీ ఉంది కదా అది, బాటమ్ సీసీ ఉంది కదా కింద అంతా, కింది లేదా? బాబు కింద ఉంది, కింద బెడ్ సీసీ లేదా?
సీసీ బెడ్ లేదా? నేను అదే అనేది ఇక్కడ లేదు, ఇక్కడ కాలువే లేనప్పుడు ఇంకెందుకు ఉంటుంది? ఎంత లోతుంది అదే? ఉంటుంది ఉంటుంది కాదు. మీరు మీరు గ్యాంగ్ వర్క్ చెప్పినప్పుడు మొత్తం అంతా బీగిచ్చినారా? ఇప్పుడు ఇప్పుడు సీసీ తగులుతుందా? మరి ఎందుకు పెట్టినా ఆరో అంతా కూడా? అవును, నేను అనేది ఒకసారి లోపలికి పెట్టింది మొత్తము. అవును, అదే లోకాయుక్తాలకు వేసిన కేసు కదా, దానికి చాలా ఉంది చూడయా. ఈ నిలుపుకొని తీసుకో చిన్నయ్యా, ఈడు అడ్డం పెట్టించేస్తే. అది లోకాయుక్తకి ఏం సంబంధం ఉంటుంది సార్? అది సంబంధం లేదు. అవును, అది వదిలిపెట్టేసి ఆ స్లాట్ వదిలిపెట్టేసి మిగతా దాని గురించి పిలిచినారా? ఇప్పుడు ఇప్పుడు ఒక బిట్టు పెట్టారు సార్, ఆ మధ్యలో ఒక బిట్టు పెట్టారు. మూడు వాళ్ళు ఏం చేశారంటే అక్కడక్కడ వేసిన దానికి సేమ్ డోర్ నెంబర్లు మళ్ళీ ఇప్పుడు మనం టెండర్ పెట్టాం సార్. నేనేమంటే అది క్యాన్సిల్ చేసి ఎక్కడైతే స్లాట్ మిస్ అయిపోయిందో పని చేయకుండా ఆ స్లాట్స్కి మాత్రం పిలిచండి సార్. అక్కడ కాదు, ఇక్కడ ఈ ఈ చెరువు కాండ వాళ్ళంతా వేసినారు సార్, బ్యాలెన్స్ ఉంది, ఆడాడు ఉంది. అవును, ఆ ప్యాచ్ వర్క్లు మిస్ చేస్తే క్లోజ్ క్లోజర్ అయిపోతుంది. అంటే సేమ్ డోర్ నెంబర్లు ఉన్నాయి. డోర్ నెంబర్ నేను మొత్తం ఎక్స్టెన్షన్ పెట్టద్దండి. ఆ నుంచి ఇటుకో డోర్ నెంబర్ అనుకున్నాము, ఇప్పుడు ఆ నుంచి ఇటుకి దానిలో కోర్టు కేసులో ఆడ పని చేసినారు. అంటే ఈ రోంత పెట్టు వితౌట్ టెండర్స్ చేసినారని ఇవి చేయలేదు అనేది కదా మన ఆర్గ్యుమెంట్. సో ఈ రోంత పెట్టి పిలిపిచ్చేస్తే సరిపోతుంది అంటున్నా. నువ్వు లక్ష్మణ నిలిపి చేసి తెప్పిల్ల కదా, గ్యాంగ్ వర్క్ చేసినప్పుడు కూడా నువ్వు ఆ పని చేయకపోతే ఎట్లా? అంటే మేము పిలిచింటాం లేదా? దాంట్లో పెట్టి పిలిచింటాము, సపరేట్ చేసి సపరేట్ చేసైనా పిలిచేయండి అంతే కదా. అది క్యాన్సిల్ చేసి నువ్వు నాకు చెప్పేది కాదు, నువ్వు అక్కడ నిలిపేసి చేస్తే దీనిలోకి ఏమైనా ఉపయోగం పడుతుంది. గ్యాంగ్ వర్క్ ఇప్పుడు ఈ డెబ్రీస్ అంతా కూడా మళ్ళీ దాంట్లోకే చేరేది, లేకుంటే అక్కడన్నా అదన్నా అదన్నా పెట్టేయండి. గ్రిల్ లాగా పెట్టించారా సార్? అమ్యూనిటీస్ కన్నా చెప్పండి, ఒకవేళ ఇంజనీర్లు అందరూ చూడలేకపోయినా కానీ అమ్యూనిటీస్ అన్న సెక్రటరీస్ కన్నా చెప్పండి అందరూ. మూడు బిట్లు కాదు మొత్తానికి సార్, ఒక్కొక్కరు ఏఈలు డివిజన్లలో ఏ డివిజన్లో అడ్డు. అవును, అంటే నేను అమ్యూనిటీస్ అయితే వాళ్ళకి ఇంకా గ్రౌండ్ లెవెల్లో నీట్గా అర్థమవుతుంది కదా. అసలు ఏమే కానీ చేయలే పని. శానిటరీ సెక్రటరీ వాళ్ళు కూడా లిస్ట్ ఇచ్చారు సార్, లిస్ట్ తీసుకొని ఆ వాటర్ కూడా ఇట్లా డైవర్ట్ చేస్తాం. ఎట్లా తీసుకుంటే? మీరు లెవెల్స్ చూసుకోండి, ఎందుకంటే ఒక చోట బ్లాక్ ఏంటంటే ఎనికి వచ్చేస్తాయి నీళ్ళన్నీ. ఈడ కూడా తీలే, ఊరికే పైపైనా చేసుకోమన్నారు అంతే. వచ్చింది పట్టణ. ఈమె చనిపోయిందా? ఈమె చనిపోయిందంట. ఈమె పేరు మీద వచ్చింది అనేది ఇతను నమ్మకం. ఇది వచ్చింది ఒక్క నిమిషం. ఎవరు మీ వాళ్ళు ఉన్నారు రాసుకున్నాండి. షీఈస్ డెత్. ఈమె పేరు మీద వచ్చిందంట భర్త. సో అది వచ్చిందా లేదో ఒకసారి కనుక్కొని చెప్పు, వస్తే ఇచ్చేస్తాం. ఏమో బాగున్నావమ్మా? అట్లమ్మా అర్థమైందా? బాగున్నా పెద్దమ్మా, బాగున్నా? ఏం చూస్తున్నానా? ఎక్కడా డ్రెస్సులు అన్నీ ఇచ్చినారా? గుడ్ గుడ్. బాగున్నావమ్మా? ఏం చూస్తున్నావు నువ్వు? ఏ స్కూల్నా? గుడ్ మార్నింగ్ భాస్కర్. గుడ్ మార్నింగ్ జకీర్ భాయ్. ఇక్కడ అప్పుడు పనులు జరగకుండా వర్కులు చేయకుండా అంటే టెండర్ పిలవకుండా వర్క్ చేసినారనేది మనం లోకాయుక్త కేసునేది, ఇట్స్ ఇల్లీగల్ అని. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు చేసినది కొద్ది కొద్దిగే. నేనేమంటే రెస్ట్ ఆఫ్ ది బిట్స్ మనం చేస్తే కనెక్టివిటీ వస్తుంది కదా అని. బాగున్నా?
నేనేమంటారంటే మంది ఎస్టీపీకి వస్తుంది కదా అంటున్నా. వచ్చిందా? నాలుగు సైడ్లు దొరికినాయా? నాలుగు సైడ్లు దొరికినాయా? అండర్స్టాండ్. ఇప్పుడు ఇప్పుడు ఎస్టీ అక్వైర్ చేసుకోవాలా? దాని బదులు కొద్దిగా ఇట్లా డిస్టెన్స్ తీసుకొని వస్తే సార్. నేనేమంటానంటే ఇలాంటి చోట మనకు సైడ్ దొరికిపోతుంది కదా సార్? అది ఫ్రీగానే దొరికిందా? మరి ఇంకో ఇంకో సైట్ ఎక్కడ అక్వైర్ చేసుకోవాలా? అంటే ఇప్పుడు చూసిన ఆ కాలం కిందకి ఇవన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి. ఈ బిట్ అంతా కలిసి సాయిబాబా గుడి దగ్గర మధ్యలో చెరువు ఉంది, అది టీవీఎస్ షోరూమ్ మనం అన్ని రోడ్లకు వస్తాయి, అవన్నీ కలిపి అడుగు వస్తాయి. జోగన్ ఉంటుంది, అవన్నీ కూడా అక్కడ అవన్నీ కలిపి అక్కడ సాయిబాబా గుడి పక్కనే ఒకటి ఉంటుంది, అది తీసుకోమని. ఇక అదేను ఆ రెండు మాత్రం మనకు ఎక్కడన్నా. అవును, అంటే ఆ చెలిమి దగ్గర మనకు ఆల్రెడీ ఇప్పుడు చాక్లలో దోబి ఘాట్ ఒకటి ఉంది కదా, దాని పక్కన దొరుకుతుంది కదా? ఇప్పుడు ఒకటి టాయిలెట్స్ ఉన్నాయి సార్ సెంటర్ ఉంది దానికి లోపల లోపల మనం ఒకసారి పోయి క్లీన్ చేసేసి అక్కడంతా చెత్త వేస్తున్నారని చెప్పి చెప్పారు చూడండి. దానికి అనుకుని ఇంకో దానికి ఒక 40 సెంట్లు తీసుకుంటే అది 50 సెంట్లు మనకు 50 సెంట్లు కావాలి. ఎస్టీపీకి 3 ఒక ఎమ్మెల్డీకి వచ్చి 15 సెంట్లు కావచ్చు. ఓకే, అంటే మనం డీసెంట్రలైజ్ చేసినా కూడా అంత అవసరం అవుతుంది. 3-3 ఎమ్మెల్డీ ఇక్కడ 4 ఎమ్మెల్డీ ఇక్కడ 3-3 మనం 17 ఎమ్మెల్డీ వాటర్ ఇస్తాం సార్, దాంట్లో 80% బయటకు వస్తుంది. 15 ఎమ్మెల్డీకి ఒకటి అక్కడ మనం ఇంద్రకాల ఇంద్రంనగర్ ఎల్సీకేపురం పోయినా ఈ 3 మాత్రం 12 ఎమ్మెల్డీ అన్న కనీసం. మరి అంత తక్కువ రేట్ ఏడైనా రేటు మనకి లాస్ట్లో ఎక్స్టెన్షన్ అయినా అదే రేట్ అంటే ఇక్కడైనా అదే రేట్ సార్. మన సైట్లు ఉండే దగ్గర కొద్దిగా అనుకుని మనం తక్కువ తీసుకుంటాం. నేనేమంటే ఆ ఏరియాలోనే దోబి ఘాట్ ఒకటి ఉంది ఉంది కదా, మనము రావుల చెరువు పోయే రూట్లో, రావుల చెరువు కాదు దర్శనమల పోయే రూట్లో, దాని పక్కన ఉంది మన సైటు. అంటే గవర్నమెంట్ సైట్ పైకి రావు సార్, నీళ్ళు పైకి రావు, కిందికే పోయింది, కిందికే పోయింది. దర్శనమల రోడ్ లో ఉంది అనుకోని మరొక మరొక అనుకోని కింద సైడ్ అది మరో వాళ్ళు వద్దండి కదా, మరొకైనా మనం అడిగినా కట్టమంటారు కదా. మరవ కడ్డమేం కాదు, దోబిలో కట్టమంటారు. లేకుంటే మరవలో కాదు, దాని పక్కనే దోబిఘాట్ పక్కన ఉంది సార్. అది మరవలోకి వచ్చారు. ఐ డోంట్ థింక్ సో, దోబిఘాట్ అంత పెద్దగా కట్టినప్పుడు ఏమవుతుంది ఒకసారి చూస్తాం, ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ సార్. అది ఇది ఇది ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? వాళ్ళకే ఇచ్చినారా? చెట్లు కూడా మీరు దేవరకి ఇవ్వరు అన్ని చేసుకోండి, కానీ ఈ చెత్తలు గిత్తలు వేసేదట్లు ఎట్లా వస్తున్నాయి? ట్రాక్టర్లు వస్తున్నాయా? ట్రాక్టర్లు వస్తున్నాయా? ఇంకొద్ది పెద్దగా వాడతండి బండలు అంతే కదా. ఎరువులు ఏమవుతుంది? డీకంపోజ్ అయిపోతుంది కదా. ఇది 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 మెయింటెనెన్స్ పనే చేస్తున్నారా? వాడుతున్నారా? అందరికీ టాయిలెట్లు ఇచ్చిన తర్వాత ఇంకా కమ్యూనిటీ టాయిలెట్స్ నేను అది రోడ్డు కూడా పెట్టాను చూడండి, కంపోస్ట్ యాడ్కి నేను నేను వచ్చింది బీటీ రోడ్ ఏదో వచ్చింది. ఏ పెద్దయినా బాగున్నావా?
లాస్ట్ టైము మనము ఆ ట్యాంక్ బండి మీద ప్లాన్ చేయమని చెప్పినాం కదా, అతను ఏదో ఎవరో కన్సల్టెంట్ని చూసుకుంటా ఏమైనా ఇచ్చాడా తక్కువ దాంట్లో డిజైన్ ఇవ్వలేదా? బాగున్నారమ్మా? బాగున్నా పెద్దమ్మా? బాగున్నావమ్మా? ఏమా నీళ్ళు ఆఫ్ చేసుకోలేరా? దొరక్కల్లాడతా అంటే బాగున్నా పెద్దను? ఆ చిన్నదానిలో ఎంతసేపు నిండుతా చెప్పు, 2 నిమిషాల్లో నిండుతా అది. ఏమా దీనికి కుళాయి పెట్టించుకోలే మీరు? ఉందా కింద ఉందా? బాగున్నామ్మా? బాగున్నాక ఈ సందు ఇదే జూన్ జూన్కి ఏదో ప్లాన్ అప్ చేయండి సార్. బాగున్నానా? దీనికి అదే అంగన్వాడీ కంటే మనము ఏదైనా కమ్యూనిటీ హాల్ కడితే దాన్ని మన సచివాలయం కిందికి 2 ఉపయోగించుకోవచ్చు. బాగున్నారు కా? ఫెన్సింగ్ వేస్తాం సార్. ముందు ఫెన్సింగ్ వేస్తే బాగున్నా? అంటే నేను అట్ లీస్ట్ ఒక కమ్యూనిటీ హాల్స్ లాగా కూర్చున్నా, ఎస్ఎస్జి గ్రూపులు కూర్చోడానికి దానిలోకి వాడుకున్నాను. తర్వాత కలంటే చూడొచ్చు, ఎంత 10 లక్షలు 12 లక్షలు అయితే మన జనరల్లో అయినా చేపించేసేయచ్చు. మన ప్రాపర్టీని మనం నిలుపుకున్నట్టు అన్నట్టు. బాగున్నాక బాగున్నామా? హౌసింగ్ది మన వాళ్ళు జియో ట్యాగింగ్ ఇవన్నీ చేసినారా? ఏం పెద్దమ్మా ఊరికా జియో ట్యాగింగ్కి ఇంకా పోలేదు మనం. వాళ్ళు ఏ ఆప్షన్ ఇస్తున్నారో అనేది తీసుకొని ఆప్షన్స్ అప్లోడ్ చేస్తున్నాం సార్. జియో ట్యాగింగ్ పోవాలంటే వాళ్ళకి ఒక సర్వే కోడ్ బాక ఆ సర్వే కోడ్ని వాలంటీర్కి అమ్యూనిటీస్కి మ్యాప్ చేయాలి. అంటే ఓకే అవును మ్యాప్ చేసినప్పుడు ఆ అమ్యూనిటీ సెక్రటరీ లాగిన్లో డిస్ప్లే అవుతుంది సార్. అప్పుడు అతను ఆ సైట్కి బెనిఫిషియల్ తెలుసుకొని పోయి జియో ట్యాగింగ్ చేస్తాం. బాగున్నారు కా? ఆ వర్క్ జరుగుతుంది సార్. బాగున్నామా? అంటే అవును అది ఇంకా మనకు ముందు లాగిన్ అయిన తర్వాత అవన్నీ చేయాలంటారా? ఫస్ట్ సర్వే కోడ్ జనరేట్ చేస్తారు ప్రతి ఒక్క బెనిఫిషియరీ సార్. ఓకే అది అయిపోయింది సార్, జనరేషన్ అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళని మ్యాప్ చేయాలి. బాగున్నామా? బాగున్నానా హీరో? ఆ సర్వే కోడ్ జనరేట్ చేసిన బెనిఫిషియరీస్ అందరినీ సచివాలయం వారిగా అమ్యూనిటీ సెక్రటరీ వారిగా వాలంటీర్ వారిగా మ్యాప్ చేయాలి సార్. ఆ మ్యాపింగ్ యాక్టివిటీ జరుగుతుంది సార్. ఇప్పుడు ఇంకా మ్యాపింగ్ జరుగుతుంది అది హౌసింగ్ వాళ్ళు చేస్తున్నారు సార్. మ్యాపింగ్ మ్యాపింగ్ సార్. సర్వే కోడ్స్ మనం సచివాలయం నుంచి జనరేట్ చేసాం. మనం ప్రోగ్రెస్లోకి తీసుకొని రాలి కదా. ఒక 3-4 డేస్లో అయిపోతుంది సార్ మ్యాపింగ్. తర్వాత జియో ట్యాగింగ్ స్టార్ట్ చేస్తాం. మనం అనుకున్న ఆ పద్ధతిలోనే చేయాలి. మ్యాక్సిమం దే హ్యావ్ టు బికాజ్ ఈ కన్స్ట్రెంట్ అయిపోతా తర్వాత. ఏమో బాగున్నారా? నీళ్ళు వస్తే బట్టలు ఉతికేది అని లైవ్ అయి పెడతారమ్మా మీరు. ఈ స్పీడ్ బ్రేకర్లు అవసరం కదా. బాగున్నానా? ఏం చంద్రనా బాగున్నా? మాతలు వాడుతున్నావా ఇంకా? అందుకే వాడదు. కే హీరో కుశలమా? ఇంకా బాగున్నారా? చెప్పేదేనా పెన్షన్ ఎంత వస్తుందా? చెప్పు ఏం సమస్య? వికలాంగ పెన్షన్ రాలేదా? మామూలు పెన్షన్ వస్తుందా? సదరన్ సర్టిఫికేట్ ఉందా? సదరన్ సర్టిఫికేట్ ఉందా? అది కాదు సదరన్ సర్టిఫికేట్ పెట్టలేదా? ఆధార్ ఓటీపీ లింక్ లేదా? మొబైల్ లింక్ లేదా? ఆధార్ కార్డు ఓటీపీ మొబైల్ నెంబర్ లింక్ ఉంటే వస్తుంది సార్. అది లేదు కరెంట్ వచ్చి ఆధార్ సెంటర్ పనిచేస్తుంది. అది మనమే చెప్పేది సార్, మనమే చెప్పి. నువ్వు ఆయన రాలేడు కదా, నువ్వు వాలంటీర్? అక్కడ షిఫ్ట్ అయిపోయాడు సార్.
ఇప్పుడు లేడు, వేరే చోటు ఇప్పుడు. ఏ వాడికి వెళ్ళిపోయినావు? ఎక్కడికి వెళ్ళిపోయినావు? ఆడికి వెళ్ళిపోయినావా? ఆడెవరు వాలంటీరు? అది మన వాడికే కదా. నాగేంద్ర ఉన్నాడా? సరే నువ్వు ఇప్పుడు ఇతని డీటెయిల్ తీసుకో, అన్నది తీసుకొని అది ఓటీపీ చేపించేసి. ఏమి అది మన ఇంట్లోకి ఎందుకు బాగున్నారుకా? ఇళ్ళల్లో పెట్టుకోవద్దని చెప్తే మీరు వినరప్ప. ఉన్నీలేమ్మా, ఏ హీరో చూడదు, చూడదు చూడదు, వదిలేద్దాం చాలే. అయ్యో కాదప్ప, అంతమంది ఉన్నారు. గుడ్ మార్నింగ్, ఏం చూస్తున్నావు బిడ్డ? ఎక్కడ నువ్వు? సరే సరే, ఫస్ట్ సింగర్ నేను తీసుకోతే స్పీడ్. రైట్, ఫస్ట్ టైం కలిసి. అవును అవును, నేను నీ కొడుకు అనుకున్నా, కూతురు కూడా ఉన్నది తెలుదు. మన సరే నీళ్ళు వస్తే బాగున్నారమ్మా? నీళ్ళు వస్తే అట్లే లైవ్లో పెట్టి వాటరు అట్లా బాగున్నావునా? అట్లే రోడ్లు, అట్లే బట్టలు, ట్యాంకు పెట్టుకొని దానిలో పెట్టుకొని వాడుకో. అవును, లైసెన్స్ ఇది, లైసెన్స్ బండిదోలి లైసెన్స్ ఇది. ఎవరు మీ నాయన పేరు? ఏం పేరు? ప్రెస్సా? లక్ష్మీనారాయణా? ప్రెస్ వాళ్ళు అంటే ఇట్లా దోలొచ్చన్నాడా చిన్నపిల్లోళ్ళు? కింద పడతట్లు నన్ను. ఏం చదువుతున్నావు? ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాస్కా? బాగున్నారుకా? చెప్పమ్మా. అమ్మా వాళ్ళది అక్కడ టౌన్ బ్యాంక్ ఆపోజిట్ హౌస్ పడిపోయింది మొన్న వర్షం వచ్చి. వాళ్ళు రెంట్కున్నారు, నాన్న షాప్లో వర్క్ చేస్తారు. అది రెంట్ కావడం హౌస్ సార్? ఓన్ హౌస్ కదా. ఓన్ హౌస్ సార్, అది వర్షం వచ్చి పడిపోయింది సార్. ఇప్పుడు రెంట్కి వచ్చినారు సార్. ఇటుకి మీ దగ్గరికి రెంట్ వచ్చినారు? రెంట్కి వచ్చినాం సార్, అక్కడ వదిలేసి ఇక్కడ రెంట్కి వచ్చినాం. మీ సొంత స్థలంలో ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి? పడిపోయింది సార్. ఏం డాక్యుమెంట్స్ ఏం లేవు సార్. అసలు డాక్యుమెంట్స్ లేకుండా ఎట్లుంది? అది ఓల్డ్ హౌస్ సార్, అది హౌస్ ట్యాక్స్ బిల్స్ ఒకటి కట్టు ఉన్నాయి. అదన్నా ఉందా? హౌస్ ట్యాక్స్ బిల్స్ నాన్న పేరిట ఉన్నాయి సార్. ఏం డాక్యుమెంట్స్ ఏం లేవు సార్. నాన్నకి పెన్షన్ ఒకటి వస్తుంది సార్. మీరు ఎక్కడ ఉండేది? బ్రాహ్మిన్ టౌన్ బ్యాంక్ ఆపోజిట్. అక్కడ ఉంటారక్క మీరు? పడిపోయింది. పొజిషన్ సర్టిఫికేట్ అన్న తీసుకొని అన్న మనం క్లోజ్ చేసేది. మీకు తెలుసా? మీకు ఎట్లా? వాళ్ళు వచ్చిండ్రు, ఇల్లు వాళ్ళు అడిగేకి వచ్చిండ్రి. ఏమైందంటే వీళ్ళకు వీళ్ళ స్థలంలో రిజిస్ట్రేషన్ ఏం లేదు సార్. డాక్యుమెంట్స్ వాటెవర్ మేబీ ఇవన్నీ కట్టినవన్నీ ఉన్నాయంట కదా. హౌస్ ట్యాక్స్ బెనిఫిట్స్, కరెంట్ కట్టినవి అవన్నీ ఉన్నాయంటే అవసరం. పొజిషన్ సర్టిఫికేట్ తీసుకొని ఇస్తాము. రెవెన్యూలతో పొజిషన్ సర్టిఫికేట్ కలిసమని చెప్పారు. రెవెన్యూతో పొజిషన్ సర్టిఫికేట్ తీసుకొని ఇస్తాం. లేదా హూజ్ ద విఆర్ఓ ఇక్కడ? ఒక నిమిషం, నువ్వు రెండు దానిలోకి ఇన్ఛార్జా? మూడో దానికి దీనికి. ఈ అక్క దగ్గరికి నువ్వు ఆధార్ కార్డు, హౌస్ బిల్స్ అన్నీ ఇస్తారు మీకు. అవన్నీ తీసుకొని పొజిషన్ సర్టిఫికేట్కి ఇప్పించేసి దాని మీద బీఎల్సీకి అప్లై చేయాలి హౌసింగ్. అర్థమవుతుందా? వీళ్ళకి ఐడియా ఉండదు. బీఎల్సీ తెచ్చేస్తే సరిపోతుంది. దానికోసం నువ్వు వచ్చినావమ్మా? నువ్వు ఎక్కడ ఉంటావు యాక్చువల్గా? నీ సొంత ఊరే? మ్యారీడ్ టు మదనపల్లియా? మీ వాళ్ళు ఏం చేస్తుంటారు?
నీకు ఇల్లు ఇప్పిస్తానులే అమ్మా సార్ యాక్సిడెంట్ లోనా ఇద్దరు అపెండిస్ ఆపరేషన్ మేజర్ ఆపరేషన్ కాదు అది ఇన్ఫెక్షన్ అయింది అది తను చూసుకుంటారులే అమ్మా మీకు అది ఏదో గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది అన్నారు కదండి ఏదానికి అమ్మా హౌస్ పడిపోయిన దానికి ఏదో హెల్ప్ చేస్తుంది అన్నారు కదండి సార్ దీనికే ఇల్లు మంజూరు చేయిస్తానమ్మా దీనికే ఇల్లు మంజూరు చేయిస్తాను సార్ పడిపోయి కట్టేసుకుందాం ఒక టూ రూమ్స్ అన్నా ఇప్పుడు అంటే ఏదో షాప్ లో పని చేస్తున్నారు నేను అదే అమ్మా మీకు ఇల్లు మంజూరు చేస్తాను లక్షన్నర ఎంత వస్తుంది లక్షన్నర వస్తుంది ఎంతో ఇప్పించారు దానికోసం ఆ పేపర్స్ అన్ని అడుగుతున్నారు సార్ ఆ పేపర్స్ అవసరం లేదు అని ఇప్పుడు నేను పద్ధతి ఎట్లా చేయాలనేది నేను ఒక లాజిక్ చెప్పాను ఆ ప్రకారం నువ్వు వీళ్ళు వచ్చేసి నీకు చేపిస్తారు నువ్వు నాకు ఈరోజు ఫ్రైడే నెక్స్ట్ వెన్స్డే కల్లా వీళ్ళు పొజిషన్ సర్టిఫికేట్ బిఎల్సీకి వచ్చారు చూడు అవసరం అయితే నాకు చెప్పి నేను తహసీల్దార్ దగ్గర నాకు అర్థమవుతుంది అమ్మా సరేనా రైట్ ఆల్ ది బెస్ట్ అబ్బో లాయర్ గారు చిలకంవారు ఛానల్లో కనబడుతున్నారు ఎలా ఉన్నారు అక్క ఎక్కడ నాకు నువ్వు నీ పార్టీ కాదు మాకు అక్క పార్టీని గుడికి పోయినా నాకు లేని అలవాట్లేదు ఎందుకు మనకు రైట్నా గుడ్ మార్నింగ్ రవి బాగున్నారక్క బాగున్నా మార్నింగ్ ఏమైనా రఘురెడ్డి గారు ఏ పొద్దున్నే ఏడుగో పోయినట్టున్నావు జీవాలక్క ఏమ్మా బాగున్నావా పింఛన్ ఎంత వస్తుంది ఏముంది సమస్య అంత బాగున్నారా మాస్క్ వ్యాపారమా ఇదే సీజన్లే పోయిసిన బాగున్నావు పెద్దమ్మా అసలు బాగున్నామా ఏం చదువుతున్నానా అయిపోయిందా ఏ బ్రాంచ్ మళ్ళీ ఎక్కడ ట్రై చేస్తున్నావు జాబ్స్ వెళ్ళాలా అంగన్వాడీయా గుడ్ మార్నింగ్ అమ్మా పదమ్మా ఎంతమ్మా దీని రెంట్ వెళ్ళండి లోపలికి వెళ్ళండి ఎంత స్ట్రెంత్ ఎంతమంది ఉన్నారు 40 దీంట్లో ఏడబడతారమ్మా 40 సపరేట్ రూమ్ ఉందా రెండు సెంటర్స్ మెర్జరా ఇది కిచెనా ఇది ఎవరు కిచెన్లో ఏం లేదు అంత ఓన్లీ స్టాక్ పాయింట్ లాగా లీకేజెస్ అట్లేం లేవు కదమ్మా ఆయాలు ఎంతమంది ఉన్నారు మామూలుగా ఇద్దరు ఉండాలి కదా మన నోటిఫికేషన్లో రాలేదా అవును ఏదైనా మీరు మీ చేతిలో ఇస్తున్నారా బాడిగా అర్థం కాలే గవర్నమెంట్ ఇస్తారు కదా సార్ రెంట్ రెంట్ ఎవరు ఇస్తున్నారు తర్వాత మీకు పడుతుంది సొంత బిల్డింగ్ కావాలంటే స్థలం ఉండాలి కదమ్మా ఇంత టౌన్లో అదే చూస్తున్నాం అవునవును మాకు మేము ఐడెంటిఫై చేస్తున్నాం అదే చేస్తున్నాం 65% అంగన్వాడీస్కి మనం సైట్ ఐడెంటిఫై చేసాం 65% చేసినాం గుడ్ గుడ్ చెప్పాము మొన్న మనం ఒక ఎక్సైజ్లో దాంట్లో దొరుకుతున్నాయా 55 ఉన్నారు కదా వాళ్ళు ఏమి ఆ ల్యాండ్ కావాలన్నారా ఇక్కడ ల్యాండ్ కావాలంటున్నారా బిఎల్సీను పట్టా ఈ రెండు కేసెస్ని కంపారిజన్లో దాంట్లో 40 మాత్రమే జెన్యున్ అవును వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాం సార్ పట్టా అయితే మేము మీరు ఉన్న దగ్గర ఇల్లు కట్టిస్తామని చెప్పారు అంటే వాళ్ళు పట్టా వాళ్ళు పట్టా తీసుకునేటటువంటి ఆ ఇల్లు మనకు రాసి ఇవ్వమని చెప్పండి ఆ స్థలము అదన్నా చేస్తే సరిపోతుంది బ్యాక్ తీసుకుంటారు నేనేమంటానంటే దానికంటే వాళ్ళకి పట్టా ఇచ్చేసి ఈ సైట్ ఏదైతే చూపిస్తున్నారో అది మాకు మున్సిపాలిటీకి రాసి ఇవ్వమంటే మనం ఈ అంగన్వాడీ సెంటర్స్ పెట్టచ్చు కదా మన అసెట్ డెవలప్ అవుతుంది కదా టౌన్లో టౌన్లో దానికంటే ఇది అసెట్ డెవలప్ అయిపోతుంది కదా సార్ వానికి మనం పీకేసినామనే ఫీలింగ్ ఎందుకు ఇది రాపిచ్చేసి వెనకలేముందమ్మా అది అది బెటర్ కదా లాస్ట్ టైము మనం అదే డిస్కస్ చేసినది ఒక అసెట్ వస్తుంది కదా దాంతో మనం ఈ అంగన్వాడీస్కి ఇంకేదైనా ఉన్నా కానీ బిల్డింగ్స్కి అని ఇక్కడ కిచెనా ఏ ఈ మధ్యలో ఎప్పుడు వండినట్టు లేదు ఇప్పుడంతా డ్రై రేషనా టేక్ హోమ్ రేషన్ పిల్లలు రావటం లేదా ఈ మంత్ ఎండ్ నుంచి అన్నారా పైన గవాసి ఉందా లైట్లు ఫ్యాన్లు అన్నీ పనిచేస్తున్నాయమ్మా ఇక్కడేం ఫ్యాన్ ఏం కనపల్లా అవతలుంటే
లైట్స్ పనిచేస్తున్నాయా? డీటెయిల్స్ కూడా తీసుకున్నాం సార్, మనం ఇక్కడ పేరు అని చెప్పినాము, ఆల్ అందర్ సెంటర్స్ పేరు తీసుకున్నాం సార్, మేజర్ వాళ్ళకి కూడా ఫోన్ చేశాం. లైట్లు కూడా వెలగటం లేమ్మా, ఒకసారి చేసుకొని మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయ్యాను కదా, డార్క్ రూమ్లో పెట్టి చేయలేం కదా. ఇది టాయిలెటా? కాదురా, అప్పుడే స్కూటర్ వదిలి సైకిల్ లేక వచ్చినావు, కటింగ్ వదనవా? స్కూటర్ వదిలి సైకిల్ ఇచ్చినాడు మీ నేను, అప్పుడే బాగున్నారమ్మా? అడిగినారని సైకిల్ అదే వాడు థర్డ్ క్లాస్ చదువుతున్నాడు. నమస్తేనా, బాగున్నా? బాగున్నా పదమ్మా, బాగున్నారమ్మా? చెప్పుక. పసుపు కుంకుమ కింద మీ పుట్టిల్లో నీకు స్థలం ఇచ్చినారు, అది నీ పాపకు కట్నం కింద ఇచ్చినావు. సరే, ఆ పాపకు రిజిస్ట్రేషన్ చేయించినావా? దాన్ని ఏమంటారు, దాన విక్రయం కింద రాయించినావా? మరి డాక్యుమెంట్లలో రెక్టిఫై అయింది అదంతా? ఒక్క నిమిషం పెద్దమ్మా, అది ప్రాపర్టీ ట్యాక్స్ ఎవరి పేరు మీద వస్తుంది? ఎన్నాళ్ళైంది పెళ్ళి? పెళ్ళి దగ్గర 15 పైన. మరి ప్రాపర్టీ ట్యాక్స్ మార్చినావా? అడ్మిన్ ఎక్కడ? ఎవరి పేరు మీద ఉంది? నేను ఏమంటానంటే, ముందు వాళ్ళ కూతురుకి ఆల్రెడీ దాన విక్రయం చేసినారు కదా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి కదా, దాన్ని బట్టి మనం మార్చేయచ్చు కదా ప్రాపర్టీ ట్యాక్స్. మరి మార్పిచ్చేసే, ఇట్స్ నాట్ బిగ్ డీల్ కదా. అంటే లాస్ట్ వరకు వచ్చిండొచ్చు, చివరి వరకు మా ఎంక్వైరీ జరుగుతూనే ఉంటాయి అది డిఫరెంట్ స్టేజెస్లలో. పన్ను నీ కూతురు మీద మార్పిస్తే నీకు ఇంట్లో వచ్చేస్తుంది, సరేనా? ఎందుకైతే అది అమౌంట్ అవుతుందా టైటిల్ ట్రాన్స్ఫర్? ఎంత అవుతుంది? 2500 లేకపోతే సరిపోతుందమ్మా, 3000కు. సరేనా, నా చేపించేస్తే నీకు నీదంతా అమ్మకు కట్టబెట్టినట్టు ఉంటుంది, నీకు కొత్త ఇంట్లో వస్తుంది, సరేనమ్మా? రైట్, ఇదిగో నువ్వు నాకు స్పీడప్ చేపించేసి ఎట్లా మన పెద్దమ్మా. ఎనీ టైటిల్ ట్రాన్స్ఫర్కి 3000 లేకుంటే ప్లింత్ ఏరియాస్ని బట్టి వస్తుంది? ఓహో, సైట్ వాల్యూ అసెట్ని బట్టి వస్తుంది. ఎక్కడ ఉండేది? గాంధీనగరనా? జగన్ అన్న తోడుకు అప్లై చేసినావా? 10000 పర్లేదా? ఏ బ్యాంకు? స్టేట్ బ్యాంకా? ఏమంటున్నారు అంటే కావాలి, ఇట్లా ఇట్లా విసిగిపోయి సార్ వీళ్ళు, మీరు పది వద్దు ఏం వద్దు అని పని మానుకొని కావాలని చేస్తున్నారేమని మేనేజర్ చెప్తున్నాను సార్. మాట్లాడండి వాళ్ళతో కూడా సార్. ఏమి పెట్టున్నాయి? ఎక్కువ కంప్లైంట్. బాగున్నా పెద్దమ్మా, బాగున్నామా? స్కూల్కి వెళ్తున్నావా? బాగున్నానా? మీది పెట్టారా దీన్ని జగన్ అన్న తోడు కింద? ఈ సోడా డబ్బులు వచ్చినాయా? 10000 ఇప్పుడు బ్యాగ్నే ఇస్తున్నా. ఏం చేసినావు నువ్వు ఇప్పుడు? ఇంకా దినబడ్డీకి తీసుకుంటా అంటే, ఇంతకుముందు డైలీ వడ్డీకి తీసుకుంటా అంటే, ఎంత వడ్డీ వేస్తా అండి? 3 రూపాయలు 4 రూపాయలు అట్లేస్తారు. అట్లే సార్? అది ఎట్లా సార్? ఏదో ఒకటి పెట్టుకుంటావు కదా రోజు ఒక దగ్గర తీసుకొస్తా. వారంకి అంత అయితే 1200 మామూలుగా అయితే. అంటే ఎంత ఎంత అమౌంట్కి 1200 తీసుకుంటాడు? 10000కి 1200. 10000కి వారంకంత కింద 1200 తీసుకుంటాడు. అంటే ఎంత పడుతున్నట్టు వడ్డీ? 10 రూపాయలు వడ్డీనా? 12 రూపాయలు వడ్డీ. 12 రూపాయలా? 10000 రూపాయలకి 1200 అంటే ఎంత వడ్డీ పడుతున్నట్టు వారానికి? 3 నెలలు. డైలీ ఫైనాన్స్ అంటే ఇంకా అదే కదా.
వడ్డీ అయితే 12 రూపాయలు పడుతుంది. 10 రూపాయలు 3 నెలలకు 12 రూపాయలు 4 రూపాయలు పడుతుంది. అదే ఏడు ఉంటారు కదా వ్యాపారంలో ఉన్న వాళ్ళు బాధలు వచ్చారు మీకు అట్లా 12 అంటే 4000 ఎక్స్ట్రా అంటే 10,000 రూపాయలకి వారానికి 10 రోజులకు 12,000 అంట సార్ వారం అంటే 10 వారాలు ఆయన 12 వారాలు కట్టారు సార్ 1200 10 వారాలు కట్టాలా అంటే 4,000 12,000 ఓహోహో విత్ ఇంట్రెస్ట్ కలిపాది. ఓకే ఓకే నేను ఓన్లీ ఇంట్రెస్ట్ రేట్ ఏమనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఈ ఆటోలకు దీనిలోకి ఉంటుంది కదా తీసుకున్న దాంట్లో డైలీ 200 ఎంతో కడతారు అది వేరే సార్. ఇప్పుడు మామూలు బండ్లకు కూడా అంతే ఇప్పుడు ఇంక నువ్వేమో అవసరం లే కదా మనదే ఎంత పడుతుంది అది కూడా ఇస్తారు. సో వీళ్ళు ఇన్ టైమ్ మీకు వీళ్ళకి ఎన్నాళ్ళు ఇచ్చినారు రీపేమెంట్ కి 10 నెలలు అంటే 800 పడుతుంది నెలకు సార్. అదైతే వారానికి 10 రోజులకే 1200 పడేది. ఇంక నువ్వు బయట వడ్డీలు తీసుకోండి దీంతో రొటేషన్ చేసుకో ఇది కడితే మాత్రం మళ్ళీ నీకు ఎక్కువ పెంచిస్తారు సరేనా. నువ్వు బ్యాంకు కట్టేది చూసుకో ఏంది చెప్పమ్మా మీరు తీసుకోలే షేక్ షబానా దస్తగిరి భాష ఎవరు 55,000 పడిందా నీకు ఇతను ఎక్కడున్నాడు కనుక్కున్నావా ఫ్లాట్లో అలర్ట్ అయింది 600 చూపిస్తుందని హౌసింగ్ నుంచి వచ్చింది సార్ మనకి సార్ మంజూరు అయింది కానీ దీని మీద దీనివల్ల ఇది ఆన్లైన్ పేమెంటే కదా జరిగినది ఎస్బీఐ మరి వీని కనుక్కోవచ్చు కదా ఎవరికన్నా ఇచ్చింటివి ఇంతకుముందు ఆధార్ కార్డు అట్లా తప్పేం లేదు లేకుంటే ఎట్లా పోతుంది హౌసింగే కదా చెప్పుక నీకు నీకు మార్చి చేసేస్తారులేమ్మా సేమ్ సార్ నోటీస్ ఇచ్చినారు సార్ రెవెన్యూ నుంచి ఎందుకు కట్టుకోలేదు అని చెప్పేసి అడిగినారు కానీ అప్పుడు వీళ్ళు వెళ్ళలేదంట అంటే పోయిన ప్రభుత్వంలో ఇచ్చినది కదా అంతకుముందే వేరే వాళ్ళు ఉంటారు ఈ సైట్లలో అందుకని మేము నోటీస్ ఇచ్చి ఇవ్వడం జరిగింది అసలు ఉందా లేదా ఏంది కనుక్కుందా దీని పరిస్థితి అని హౌసింగ్ దాంట్లో మీరేమైనా రూపాయి ఏమైనా తీసుకున్నారా రిజిస్టర్ చేసుకున్నారు ఎప్పుడైనా నాకు అది అర్థమవుతోంది అమ్మా మీ హౌసింగ్లో ఏమైనా హౌసింగ్ ఆఫీస్కి వెళ్ళలేదా మీరు ఇంకా వెళ్తే వాళ్ళు ఒక పేపర్ ఇస్తారు కదా మీ పేరు మీద ఇవ్వడం తీసుకున్నాడు అనే పేపర్ ఇప్పుడు ఆ ఎక్కకి ఇచ్చినట్టు నీ ఫోన్ నెంబర్ ఉందమ్మా దీంట్లో ఫోన్ నెంబర్ చెప్పమ్మా 1355 35 అంటే ఇప్పుడు ఆ ఎక్క తెచ్చింది కదా హౌసింగ్ పేపర్ అట్లా వస్తుంది ఒకటి వస్తే మనం ఇదో ఇట్లా పేపర్ ఎవడు తీసుకున్నాడు ఇది అదంతా కూడా మనం ఎంక్వైరీ చెబితే పోయినారు మొన్న కానీ ఇవ్వలేదంటే మాట్లాడుతున్నాను చేస్తాను నేను తీసి సైడ్స్ పెట్టా థ్యాంక్ యూ మా బాగున్నావమ్మా బాగన్నా బాగున్నా పెద్దనా వినపడదా మేలునదే బాగున్నారమ్మా బాగున్నా పెద్దమ్మా ఎంతమంది ఉన్నారు పిల్లలు బాగున్నా బాగున్నా ఎంతమంది ఇంట్లో ఉండే ఎంతమంది ఉంటారు 11 మంది స్థలం వచ్చింది సార్ నేను ఆర్డిటీలో పనిచేస్తాను. ఓకే ఓకే స్థలం వచ్చిందా మాకు భాష అన్న బాగా ఇక్కడ వచ్చిన బాగా చదువుతున్నావునా ఏ స్కూల్ హైదరాబాద్ సార్ ఎక్కడ గార్లదిండ్లోనా అవునా ఎంత అయిపోయినా వీడు ఏం చదువుతున్నాడు ఫోర్త్ క్లాస్ సార్ అక్కడేనా ఓకే బాగున్నావమ్మా ఏమైంది పెద్ద ఆయనకి పెన్షన్ రావటం లేదా కూర్చో కూర్చో పెన్షన్ రావటం లేదా వికలాంగులది రావటం లేదు మామూలు బెడ్ రిడ్ అనా
ఈ 2014 చేసిందన్నాడు సార్. సదరన మనకు తెలియదు, మనం మళ్ళీ అలర్ట్ చేసాము. ఒక టెస్ట్ పోయింటే వాళ్ళు చెక్ చేసి రాసిచ్చిన కింద నిన్న ఐడి నెంబర్ ఉందా? ఓల్డ్ది మనకు తెలియదు సార్. మళ్ళీ నిన్న వాళ్ళు రాయించింటారు కదా, ఓన్లీ అసెస్మెంట్ కాదు, ఒక ఐడి నెంబర్ ఉంటే ఇంకా ఐడి కొట్టేస్తే మనం పెట్టచ్చు కదా. ఇన్వాలిడ్ అయిపోయినా మళ్ళీ తీసుకొని పోవాలా? అవును, ఇఫ్ ఇట్స్ ఇన్వాలిడ్ అయినప్పుడు మళ్ళీ ఎందుకు వస్తుంది ఇదే పరిస్థితి? అంటే సార్ మళ్ళీ వీళ్ళు సేమ్ ఆధార్ ఇది చేస్తారు కదా సార్. ఆధార్ చేసింటే ఇది వచ్చింటారు అసెస్మెంట్? ఫ్లాట్ బుకింగ్ వచ్చినప్పుడు ఇట్లా ఓల్డ్ చూపించింది సార్. తర్వాత వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళింటే అది ఇన్వాలిడ్ అయిపోయిందని రాసి ఇచ్చారు. తర్వాత ఇంకా ఫ్లాట్ ఓపెన్ కాదు, ఇంకా ఇప్పుడు ఓపెన్ కాలేదు. అంతే, ఒకసారి ఇన్వాలిడ్ అయిపోయినాక దాని తర్వాత మళ్ళీ వ్యాలిడేట్ చేసుకోవడానికి ఉంటుంది కదా. ఏ నమ్మ ఇక్కడమ్మా, ముందుకు రండి. పెద్ద బెడ్ రిడ్ అని కిందికి పంపించండి. లేడు కదా, తీసుకోండి సరే, డీటెయిల్స్ రాసుకోండి. చేస్తారులేమ్మా, అది మళ్ళీ రీఅసెస్మెంట్ చేయండి, రీవాల్యుయేషన్ చేయండి. బాగున్నారక్క? బాగున్నావునా? లాస్ట్ టైం కూడా ఇక్కడ మాట్లాడినాం కదా ప్రతాపు, ఇది ఏపీ మనీ చేస్తున్నాం సార్. స్పీడ్గా మనం తీసుకునే టోటల్ ఎందుకు? టోటల్ అవసరం లేదు అండి, ఆ లాస్ట్ టైం ఇంకేం హెవీ వెహికల్స్ మూవ్మెంట్ ఉండదు, ఏముండదు. గోడ కట్టుకొని స్లాబ్ చేసేయండి. నేనేమంటానంటే పెద్ద బండ్లు ఏం తిరగవు కదా, మరి ఇంక అట్లాంటప్పుడు ఏమి పోయింది. నేను సిమెంట్ తో కట్టించి చేపించేసండి, నీకు మూమెంట్ ఏమి ఉండదు కదా. నేనైతే ప్లాంకే బెటర్ సజెస్ట్ చేస్తా, ఎందుకు దీనికి పెద్ద అవసరం లేనప్పుడు ఎందుకు? ఆటోలు తప్ప ఏం పోయి స్లాబ్ పెట్టించేసాను. మళ్ళీ మనం ఒకటికి 4 సార్లు ఎందుకు చేపించుకోవాలా? బాగున్నారమ్మా? ఎవరు మా ఆటో? డబ్బులు మన 10,000 ఉన్నాయా? ఏమి వేరే వాళ్ళ పేద బాడీ కాటనా? ఎవరు తోలుతారు? ఇది రమ్మని మనం, నువ్వేనా బండి తోలేదే? మాట్లాడేకి రాదా? పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? ఈయనప్పుడు రాకుంటే ఆటో ఎక్కితే వాడు యాడికని తీసపోతాడు. చెరువులో వాటర్ పెరిగి అన్నీ ఎనికి వస్తానా? ఇంకేం చేయలేం లేదు. ఎన్నికి వస్తున్నాయా? స్పీడ్ పోవటం లేదా? స్పీడ్ పోవట్లేదు, ఇక్కడ ఉండిపోతాయి లోపలికి. పందులో ఎప్పుడు వచ్చినారు మళ్ళీ? కొంచెం తగ్గినాయి, 7 గంటల కళ్ళ అంతటా కనపడుతున్నాయి కదా. అక్కడ వెనకాల ఎక్కువ సమస్య ఉంది సార్, పెయింట్ కానీ మీరు చాలా సార్ చూసినాను చూసినాను. ఈ నీళ్ళు ఉన్నప్పుడు మనం ఏం చేయలేదు, డ్రై అయినప్పుడు దీనిలో ఏమన్నా రిజాల్వ్ చేయాలి. అందరూ ముందుకు ముందుకు వస్తా అంటే యా నుంచి వస్తాయి. ఏం పెద్దమా, బాగున్నావా? బాగున్నా బాయ్. నీ లీడ్ వరకు వచ్చినాయా? ఇంకా బాగున్నారా? మీకు ఏరియాలో అయితే ఎస్టీపీ యూనిట్స్ దొరికిపోతాయి స్థలాలు.
ఎక్కడ దాని అవతల ప్లేస్ ఉంది సార్ ఇట్లా దానికి ఈ వాటర్ ఆ వాటర్ అంతా కలుస్తుంది ఇక్కడ ఆ జోగన్ ఉంటాను ఇలా కలిసేది హాస్పిటల్ ఎదురుగా ఉంది స్పందన హాస్పిటల్ ఎదురుగా జోగన్ కుంటవి మనం అక్కడ టీవీఎస్ షోరూమ్ పోయి తర్వాత ఇవన్నీ కూడా ఒక రంగా థియేటర్ అన్నీ కూడా అక్కడ తీసుకోవచ్చు ఫైవ్ ఎంఎల్ఏ పెట్టినారా అదే అది 3 ML అన్ని 3 పెట్టాము అక్కడ ఒకటి కూర అన్ని మొత్తం 12 ML సైట్లు అయితే సరిపోయినాయి కదా మరి కన్సల్టెంట్స్ కన్నా రాసిన డిపిఆర్ సింగ్ రెడీ చేసుకోమని చెప్పి మీరు లెటర్ కూడా ఇచ్చారు సార్ ఎస్సీ గారికి అవును వాళ్ళు వచ్చి సర్వే చేసుకొని రమ్మనండి ఇంకా కాంట్రాక్టర్ని రమ్మని కొద్ది స్పీడప్ చెప్పిన అప్పుడు అంటే సైట్ దొరకలేదు కానీ ఇప్పుడేముంది బాగున్నా పెద్దమా పెన్షన్ ఎంత వస్తుందా రైట్ బాగానా బాగున్నారమ్మా ఏమైంది ఇల్లు రాలేదా మాస్క్ పెట్టుకో ఏమన్నారు మాస్క్ పెట్టుకో కారణం అక్కడ నెల్లూరు మీది అవుకా ఆడిండ్లు తీసుకున్నారు ఇంతకుముందు ఎప్పుడన్నా మరి అవుకు నువ్వు అవుకు అని మేము ఎట్లా చెప్పగలుగుతాం చెప్పు ఆడేదో చేసి ఉంటావు కదా అవును ఇది ఈ స్థలం ఎవరిది మీదేనా అది సరే కానీ మరి ఎందుకు మిస్ అయ్యింట అది అంటే వాళ్ళు అదే 20 కిందట కూడా వెళ్ళండి అని చెప్పాను సార్ వీళ్ళకి 20 కిందట ఉక్కులో తీసుకున్నట్టు వస్తుందంట వీళ్ళకు కానీ వీళ్ళు వచ్చి వీటికి 20 అయిందంట డీటెయిల్స్ అక్కడ ఏమన్నా ఇక్కడ ఆధారాలు ఏం లేవా ఎప్పుడు మార్చుకున్నావు ఈ మధ్యన ఇప్పుడు అమ్మ కూడా ఏమన్నా ఉన్నాయా ఇంట్లో ఒకటి మిస్ అయిందా ఏమన్నా వస్తుంది మన దాంట్లో తీసుకున్నట్లే మీరు నిజం చెప్పండి ఆడ ఏమన్నా తీసుకున్నారా మరి ఎందుకు వస్తుంది అలా ఉండదు కదా మా నియోజకవర్గంలో ఇక్కడ ఇబ్బంది అంటే ఇంక నువ్వు అవుకు నుంచి అంటే ఆడ పట్టుకొస్తావు నీకు చెప్పు సరి చేయాలంటే అది కాదు ఎంతమంది పిల్లలు 5 పిల్లలా నీకు ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు కొడుకులు నువ్వేం చేస్తున్నావు వీరు ఏం వ్యాపారం చూడండి మన దాంట్లో రెక్టిఫికేషన్ చేసి ఎంత అమౌంట్ తీసుకున్నారు ఒక 3,000-5,000 అయితే మనం అది కట్టించేనా ఎడిట్ చేయించిండొచ్చు నువ్వు ఒకసారి ఆడ పోయి హౌసింగ్ వాళ్ళకు స్లీట్ ఇస్తారు కదా అది తీసుకో చెప్తా ఎవరు తీసుకున్నారా వీళ్ళు తీసుకున్నారా ఏందనేది అన్న అర్థమవుతుంది సన్నా పిల్లలు అయితే చదువుతున్నారు కదా అందరినీ చదివిపి ఇంకా బాగున్నా పదమ్మా చెప్పేదానా అడ్డండి సుభాన్ బాయ్ ఏమైంది ఎప్పుడు వచ్చింది 4 నెలల కిందట వచ్చిందా బాధపడదు పెద్దనా నేను మాట్లాడాలి అవి కూడా తొందరలో రిలీజ్ చేస్తా ఉన్నారు ఇప్పుడు నీకు పెన్షన్ వస్తుందా ఎంత వస్తుంది సదరన్ సర్టిఫికెట్లు పెట్టుకోలేదా ఈ 3 నెలలు 4 నెలలు ఇయ్యలేదు కాబట్టి మీది డేమేజ్ ఏంటి మీది లేలేవా మాటలన్నీ బాగానే వస్తున్నాయి కదా ఎక్కడ పోయి చూపిస్తున్నావు పావుని హాస్పిటల్లోనా మా మందులు వాడుతున్నావా కొద్ది మేలైందా ఇప్పుడు అర్థం బెడ్ అని చూడండి సదరన్ బెడ్ ఇచ్చేసి అవునా ఏం పేరునా ఈరోజు ఆ బర్త్డే నేను మరి హ్యాపీ రిటర్న్స్ ఫోన్లు కెమెరాలు బాగా అలవాటు చేసినట్టున్నా ఓపెన్ చేస్తాను అట్టే చూస్తున్నాడు అమ్మా నేను చేసిస్తానులే అమ్మా ఈ మొత్తం బాగున్నారమ్మా ఇంకా బాగున్నావా మీదేనా ఇవన్నీ బట్టలు ఎవరివి మీవేనా
వెంకటరాముడు వాళ్ళదా? 10,000 పడిందా? 10,000 పడిందా నీకు? ఎందుకు నీకు ఉంది కదా ఐరన్ బాక్స్ అన్నీ ఉన్నాయి కదా, జగన్ అన్న చేదోడు పడాలా కదా నీకు. అడ్మిన్ ఎక్కడ? వెల్ఫేర్, వెల్ఫేర్ ఎందుకు పోలే పెద్ద? ఎందుకు వెంకటరాముడిది? ఫస్ట్ ఫేజ్ అప్పుడు నేను సార్, సెకండ్ ఫేజ్కి వచ్చినప్పటికీ మనం ఖచ్చితంగా బండి పెట్టుకొని. అవును ఉంది కదా, ఇంత ఇంతకంటే మూటలు ఏమున్నాయి చెప్పు. బండి కాదయ్యా, ఇంట్లో ఉన్నా కానీ చాలు కదా. ఐరన్ బాక్స్ ఉంది, అంత పెద్దది. ఇన్ని బట్టలు పెట్టుకున్నాక ఐరన్ బాక్స్ ఉండాలి కదా. మా సింపుల్ లాజిక్ ఆలోచించు. మనకు ఏడి సార్ వచ్చింది సార్ అప్పుడు. ఏడి సార్ రాని ఏమి రాని, వాళ్ళ ఇంట్లో బట్టలు అన్నీ బండి మీద పెట్టుకున్న వాళ్ళకి ఇస్తారా? అది కాదు కదా, బేసిక్గా ఏంటంటే ఆ వృత్తి మీదనే ఆధారపడుతున్న వాళ్ళకి ఇవ్వాలి అని. అవునా కదా, ఇట్స్ టైలరింగ్ కూడా ఆ వృత్తి మీదే ఆధారపడ్డ ఉన్న వాళ్ళకంటే అంగళ్ళు పెట్టుకుంటారు కాబట్టి షాపులోనే. ప్రతి ఇంట్లోనూ కూడా మిషన్ ఉంటుంది, మిషన్లోనికంతా ఇచ్చేకి కాదు. సో ఎవరైతే ఇప్పుడు ఇన్ని మూటలు పెట్టుకున్నాడు, ఊర్లో అందరినీ తెల్లగా చేసి పంపిస్తూ అంటాడు నీట్గా అందంగా, నాపక్ నువ్వు 10,000 ఇంకోటి ఇంకోటికి ఇస్తావు? ఉండిలే, ఎక్కడైనా కావచ్చు. దేర్ ఇస్ నథింగ్, మొబిలిటీ అనేది లేనే లేదు. ఇంట్లోనే ఉన్నా కానీ దానికి చేయాలనే కార్యక్రమం ఇది. అడోన్ అంటే గైడ్లైన్స్ అయితే ఓన్లీ బండి మీదే ఉండాలని ఉందా? లేదు లేదు, అవును ఐరన్ బాక్స్ ఖచ్చితంగా ఉంటుంది. బండి వేసి ఉంటావు కదా, అదిగో లోపల ఇట్రా. ఇదేమి ఇంతకంటే నీకు కావాలా? నాకు అర్థం కావటంలా. వెల్ఫేర్ ఇది ఇంక ఇంతకంటే నీకు కావాలా? ఇంత ఎందుకంటే నేను మన ముందర ఏం సెటప్ అయిపోయిలే కదా ఇతను, మళ్ళీ ముందు నుంచి ఉంది కదా. ఎట్లా మనము ఇచ్చే బెనిఫిట్లు మనము అంత ఇంత రిజిడ్గా పెట్టుకుంటే దానికంటే ఉండాలి కదా, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి కదా. ఇంతకంటే దీని మీదనే ఆధారంతో బతుకుతున్నాడు, మనం ఇచ్చే దాంతో ఇతనికి ఇదేం కాదు. సొక్కా ఎంత తీసుకుంటావు గంజికి? జత 50 రూపాయలు తీసుకుంటావు గంజి, ఉతికి గంజి. సంబంధం లేదా, నెక్స్ట్ ఇయర్ పెట్టి చూస్తాం. ఇట్స్ నాట్, ఇప్పుడు నీకు అంత నీట్గా కరెంటువి అన్నీ కనపడుతున్నాయి, చేస్తారు పెద్ద ఇలాకేమి ఇదే నీ కాదు. జతకి 50 రూపాయలు తీసుకుంటారంటే గంజి పెట్టి, గంజికి కూడా కదా అన్నీ. బాగా ఏమ్మా, ఏమ్మా సెల్ఫీనా? ఏం హీరో, ఏం చేస్తున్నావు? తీసే రైట్. గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూమా. గుడ్ మార్నింగ్ హీరో. అది కమిషన్ రిజిడ్నెస్ కొద్దిగా చూసుకోమనండి, ఎందుకంటే వీ హ్యావ్ టు సీ ఎలిజిబిలిటీస్. మనం క్లియర్ కట్గా క్యా హీరో, మనం బాగున్నామా? గుడ్ మార్నింగ్ అమ్మా. ఏం చదువుతున్నావు? పన్నాయి డబ్బులు మన్నా? మీ అమ్మకి నువ్వే గారాబు ఉన్నట్టుంది, ఫోటో అంతా నీదే పెట్టింది. పాప ఉందా? తీసుకో, అది ఇచ్చేసి నాన్న. ఇది విడరాలే రైట్ హీరో. ఇప్పుడు వచ్చేదేమా కట్టుకోవాలా? మీరే కట్టుకోవాలా, ఒక ప్రభుత్వం కట్టించేది ఉండి ఉండవు, సొంతం కట్టుకోవాలి. వయసులో ఉన్నాం కదా, మనం ఇల్లు కట్టించుకున్నప్పుడు మనకు ఆ సాటిస్ఫాక్షన్ వేరే విధంగా ఉంటుంది అమ్మా. మీకు అన్ని సరుకులు అన్ని ఇస్తాం మేమే, ఇసుక అన్ని ఇస్తాం. నువ్వేం చేస్తున్నావు హీరో? గుడ్ గుడ్, థ్యాంక్ యూ అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా, బాగున్నారు అమ్మా? లేదు నిన్న మాట్లాడినా, అన్ని క్లియర్ చేస్తాను. ఏదో ఒకటి ఫ్రాడ్ చేసినాడని. ఏం పెద్దమ్మా, బాగున్నారా? అరే కొంత బాగుందా? ఏమి మళ్ళీ ఏదో తీసుకుని వచ్చి అప్పుడు అంత బాగుందంటే. గుడ్ మార్నింగ్ అమ్మా, బాగున్నావు అమ్మా? ఏం చదువుతున్నావు? ఎక్కడ స్కూల్ డ్రెస్సులు అన్నీ ఇచ్చినారు, ఇదే కదా మన డ్రెస్సే కదా. బుక్స్ అన్నీ బాగున్నాయమ్మా? ఫుడ్ బాగా పెడుతున్నారా? నిన్న ఏం పెట్టినారు? పప్పు అన్నముతో పాటు ఏదో ఉంటుంది, ఎగ్ ఉంటుందా, చిక్కీ ఉందా, బాగానే ఉందా? ఎక్కడ? ఏ గర్ల్స్ స్కూలు? జిట్పి దాంట్లో గర్ల్స్ టాయిలెట్లలో నీళ్ళు రావటం లేదా? ఏమన్నారు మీ హెడ్ మాస్టరు? ఏమన్నారు?
కంప్లైంట్ ఇవ్వలేదా? ఎక్కడ ఇదే కదా, ఎదురుందే కదా, నేను పోయి చూస్తాను ఇప్పుడు, పోతాలి అక్కడికి. అవును అవునవును, అప్పుడు మీకు ఇల్లు ఇచ్చినాము, ఈ పత్రాలన్నీ పెట్టినా. అదే అదే, నేను సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోయినాను అమ్మా, ఇది నేనే పర్సనల్గా మాట్లాడినాను. ఈ మనం అప్పుడు తాకట్టు పెట్టుకొని ఇది లోన్ తెచ్చినాం. వచ్చింది. మీరు డబ్బులు ఎంత తీసుకున్నారు? ఇప్పుడు ఇప్పుడు పోతా అంటే ఎంత అవుతుంది అంటున్నారు ఇంట్రెస్ట్? పత్రాలు కూడా పోయినాయి అంటున్నారా? అవునవును, నేను మాట్లాడినాను, ఆ వడ్డీ అదే కట్ చేసుకుని అసలు కట్టించేటట్లు ఏదో ప్లాన్ చేసినాను. ఇప్పుడు పత్రాలు ఏమంటున్నారా? ఇది మీదేనా? కవిత, కనకలక్ష్మి, కదిరప్పని అయితే చచ్చిపోయినట్టు సార్. ఇప్పుడు ఒకసారి ఆ జెడ్పీ ప్రిన్సిపల్ ఎవరైనా హెచ్ఎం ఉందా, నెంబర్ ఉందా మీ దగ్గర? ఉడుమలరామ్ దగ్గర ఉంటుంది చూడు. ఉడుమలరామ్ లేడా? ఉందా లేదా మీ దగ్గర? లేదా? ఒకసారి జెడ్పీ ప్రిన్సిపల్ గర్ల్స్ నెంబర్ ఉందా హెడ్ మాస్టర్ది? నువ్వు ఆడాడ తిరుగుతుంటావు కదా, ఇది ఇదా? టాయిలెట్స్ వాడు వాటర్ రావటం లేదంటున్నారు. ఒకసారి నాకు నెంబర్, నేను మాట్లాడతా వాళ్ళతో. ఎందుకు ఆ సమస్య? ఇది ఇది తీసుకో, ఇది మన మన దగ్గర చెప్పు. హౌసింగ్ రాలేదు. ఏమన్నారు వాళ్ళు? స్టోర్ గార్డ్లో 2005లో నాకు స్టోర్ గార్డ్ వచ్చింది. 2005లో నేను లోన్ తీసుకున్నానని చెప్తున్నారు. నువ్వేం, నీకేం సంబంధం లేదా? నాకేం సంబంధం లేదు. తీసుకోలేదా? తీసుకోలేదా? సార్ నేను అడిగినాను సార్, కానీ ఏపీ హౌసింగ్ లో అలాగే చూపిస్తుంది. అంటే ఇతని పేరు మీద వేరే వాళ్ళు తీసుకున్నారా? ఏమో తెలియదు సార్. వేరే వాళ్ళు 2005లో నువ్వు తీసుకున్నావా? నీ పేరు మీద వేరే వాళ్ళు తీసుకున్నారా? ఏమో తెలియదు సార్. హౌసింగ్ లో హౌసింగ్ పోతే ఒక షీట్ ఇస్తారు కదా? ఒక ఏమీ తెలియని ఒక ఆడామ భర్త లేని ఆమెనే ఆమెనే పోయి హౌసింగ్లో పోయి ఒక షీట్ తీసుకొని వచ్చినప్పుడు నువ్వు పోయి తీసుకొని రావడానికి ఏమవుతుంది? హౌసింగ్లో ఇస్తారు ఒకటి, ఏం పేరు మీద ఎవరున్నారు అని చెప్పేసి. అది తీసుకొని వస్తే మేము ఏదైనా చెప్తాను. ఊరికి ఇట్లా చెప్తే ఎట్లయితే చెప్పు, అర్థమవుతుందా నేను చెప్పినది? ఏం పేరు చెప్పారు? ఏం పేరు చెప్పారు? నిషార్ సన్నా, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? హౌసింగ్లో ఒక పేపర్ ఇస్తారు, ఆ పేపర్ ఇస్తే దాన్ని బట్టి ఎవరు తీసుకున్నారు అనేది మేము చూసి వాళ్ళని పట్టుకొని వచ్చి మీకు ఇల్లు ఇప్పించే కార్యక్రమం చేస్తాం. లాస్ట్ వరకు వచ్చింది అంతా నాకు అర్థమైందండి. చివరిన వరకు వచ్చినా కానీ చివరిలో అది తేలింటుంది మాకు. ఏం చెప్పిన పెద్ద ఆపరేషన్లో పెన్షన్ ఇవ్వరు? చేనేత కార్మికునివా? మగ్గం ఉందా ఇంట్లో? ఏమన్నారు ఇప్పుడు? ఏమన్నారు? అప్పుడు ఐడి నెంబర్ ఇచ్చింటే సచివాలయం తిరిగింది. అప్పుడు చేయాలా సార్, మళ్ళీ ఇప్పుడు మీకు క్యాస్ట్ ఇన్కమ్ అని చేశారు. అది నెంబర్ పాత వచ్చింది, అవన్నీ హోల్డ్లో ఉన్నాయి. ఎన్ సిరీస్ అని వచ్చిందా? ఎన్తో స్టార్ట్ అయిందా మీ నెంబర్? ఏమన్నా ఐఎన్ కాదు, ఎన్ ఒకటి. అవును సార్, అవన్నీ హోల్డ్లో ఉన్నాయి. మీదేనా? పెద్ద మన ఇంటి కాడే కదా. నెంబర్ చెప్పు, ఫోన్ నెంబరు. 7396857877. ఒకసారి చూడండి ఎన్ సిరీస్ ఏంటన్నా, కనుక్కొని వెళ్తున్నా. ఫోన్ చేసి చెప్తాను. నేను మాట్లాడి రిపేర్ చేయిస్తాను లేనన్నా. సన్నా బాగున్నావునా? ఏం పెద్దమ్మా బాగున్నావా? దా దా దా, గుడ్ మార్నింగ్ నాన్నా. నువ్వు క్యాప్ అడ్రీ ఏం చదువుతున్నావు? రైట్ అన్న, తీసుకో. గుడ్ మార్నింగ్ హీరో, నువ్వేం చదువుతున్నావు? 9th క్లాసా? కొద్దిగా తినాలరా, మా వాణి చూడు ఎట్లున్నాడు.
మీరేం చేస్తుంటారు? మగ్గమేనా? పన్నాయమ్మా డబ్బులు? పిల్లలు డబ్బులు కూడా పన్నాయమ్మా? సైట్ పచ్చదాల హీరో తినాల బాగా ఆడుకుంటున్నావు లేదా? ఏ గేమ్ ఆడుతావు బాగా? బాల్ బ్యాడ్మింటనా? నేను వచ్చే ఆదివారం మీకు టెన్నిస్, బాస్కెట్బాల్, వాలీబాల్ అన్నీ ఏర్పాటు చేస్తున్నా. వచ్చి ఆడొచ్చి నేర్చుకో సరేనా? ఆడబోతే ఏంది ఆడుతుంటారా? రాళ్ళు పెట్టుకుని క్రికెట్ ఆడుతుంటారా? అంతా ఏం పెద్దమ్మా, బాగున్నావా? ఏమైంది? ఇల్లు వాకిలా? ఇవ్వ మీకేం సంబంధమ్మా? మీ అమ్మనా? మీ అత్త? ఏం సమస్య? మీ ఆయన చనిపోయినాడు, మీకు పెన్షన్ వస్తుంది. ఒక్క నిమిషం, ఈ పెద్దమ్మకు వస్తుంది పెన్షన్? ఈ పెద్దమ్మకు పెన్షన్ వస్తుంది అంటలే. చెప్పు. అందరూ ఒకటే కార్డులో ఉన్నారా? మరి సపరేట్ చేయలేదా? డివైడ్ చేయడానికి సార్ ఒక నెక్ ఇచ్చి మనం మీ భర్త చనిపోయినాడా? వాడు చనిపోయినాడా, వదిలిపెట్టిపోయినాడా? ఇంకా దాంట్లో ఉంటే ఒక పాప నన్ను ఇట్లా వేసుకున్నాను, డివైడ్ స్ప్లిట్ చేయాలి. అట్లా చేయడానికి ఏమవుతుంది? ఎవరు ఆల్రెడీ ఉన్న వాళ్ళతో కాదు, విఆర్ఓ ఏడి చేద్దామంటే కూడా ఎవరు లేరు. విఆర్ఓ యువర్ సెల్ఫా? ఓహో, నువ్వు ఇన్ఛార్జ్, నీకు ఐడియా ఉండదు. ఈ పెద్దమ్మ ఒంటరిగానే ఉంటుంది, ఆయన భర్త చనిపోయినాడు, పిల్లలు ఒక పిల్లోని దీంట్లోకి వేసి ఇచ్చేదట చేస్తారు. అది అప్పుడు అప్పుడు ఇంట్లో ఒకటి నీకు ఇంట్లో రాలేదమ్మా, ఏమని చెప్పారు? దానికి దీనికి ఏం సంబంధం ఉంది? మీ అత్త కన్నా రావాలా ఇంట్లో? నీకు వచ్చిందా? అదే అదే, ఎవరికో ఒకరికి అయితే వచ్చిండ. నేను అదే మాట్లాడినా పెద్దమ్మ, మార్చేసింది నీకు ఇంట్లో వచ్చేసింది, పెన్షన్ వస్తుంది అంతే కదా? వస్తుంది. ఇప్పుడు నీ కోడలికి చేయాలి ఆ పని. చేస్తానులే, బాగా చదువుతున్నానా? డబ్బులు పన్నాయా? ఏం తీవిచ్చింది అమ్మ? నీకు వచ్చిందంట కదా ఇంట్లో, ఎలా వస్తుంది ఒకటే రేషన్ కార్డు మీద? నువ్వు చెప్పిన లెక్క ప్రకారం అడుగుతా, నువ్వు చెప్పిన లెక్క ప్రకారం అడుగుతా. ఇద్దరు ఒకటే రేషన్ కార్డులో ఉంటే ఇద్దరికి ఎలా హౌసింగ్ వస్తుంది? ఎట్లా అవుతుంది మ్యారేజ్ సపరేట్? అయితే ఆమె పెన్షన్ వచ్చేలా కదా? ఎందుకు చూపించదు? హౌసింగ్ కూడా చూపిస్తుంది, అంతా ఇంటిగ్రేటెడ్ ఉంది, సింగిల్ కార్డే కదా. ఎట్లయితుంది సార్? ఉంటుంది ఎట్లా? ఈమెకి నీకు రెండో ఇల్లు కూడా వచ్చిందా? మీ అత్తకు ఇల్లు వచ్చింది, నీకు ఇల్లు వచ్చింది, వచ్చిందా? ఆమెకు రాలేదులే. లోన్ కోట వాటిలో వచ్చిందా? మరి అక్కడ వేరే కార్డు ఉందా ఈమెకు? వార్డు ఎక్కడున్నా కానీ ఒకటే దాని మీదే కదా మనం రిజిస్టర్ చేసేది. ఒకసారి డీటెయిల్స్ తీసుకొని చెప్తాను, ఎందుకు నాకు కన్ఫ్యూజన్. బానమ్మా, పెన్షన్ ఎంత వస్తుందా? వాలంటీర్లు బాగా చూసుకుంటున్నారా? ఏమైంది? దోమలు ఎక్కువైనా? బాను బాయ్, ఈ బార్డర్స్లో కొద్దిగా ఆయిల్ బాల్స్ వేపించేయాలి సార్. మనం వేస్తున్నారా? బాగున్నారమ్మా? పెన్షన్ వస్తుందమ్మా? నీకు వస్తుందా? ఇద్దరికి వస్తాను కదా, అందుకే అది చూసే నేను అడుగుతున్నాను. వస్తాను కదా, 2008 వస్తుందా? 3000 రావటం లేదా? సర్టిఫికేట్ ఉందా సదరను? నువ్వు ఆ సర్టిఫికేట్ చేస్తే 3000 వస్తాయి. ఏం కాలుకి ఏమింది, షుగరా? మేల తగ్గిందా? బాగున్నారమ్మా? ఇంకా బాగున్నావా? ఇది ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ, మన వాలంటీర్స్కి కూడా అందరికీ చెప్పి, ఈ ఇండ్లు ఎవరైతే ఇండ్లు కాదు ఇండ్లలో ఈ కూరలు వండిన తర్వాత మనము ఫ్రైడే డ్రై డే చేస్తున్నాం కదా, ఆ ఆయిల్ అంతా కూడా నీళ్ళలోకి వేసేటట్టు చూస్తేనే మనమే ఆయిల్ బాల్స్ తయారు చేస్తున్నాం. ఆయిల్ బాల్స్ చేస్తున్నాం కానీ ఇంత దగ్గరగా ఉండి ఇదంతా జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఆ పద్ధతి చేస్తేనే సరిపోతుంది. ఫ్రైడే డ్రై డే చేస్తున్నారా?
బాగా చేస్తున్నామా? ఏ నేమ్స్ కూడా యాప్ ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళ ఫోటోస్ కూడా అప్లోడ్ చేయాలి దాంట్లో. ఓకే, సో ఫ్రైడే డ్రైడే చేస్తే మీరు శానిటేషన్ సెక్టర్ కొద్దిగా ఎక్కువ ఆయిల్ బాల్స్ వేయండి అమ్మా. అంటే మీరు కూడా ఈ బార్డర్లో ఈ వాటర్ ఎక్కడెక్కడ ఉందో ఈ చెరువు ట్యాంక్ బెడ్ మొత్తం అంతా కూడా సరేనా? సరే సార్, ఇక్కడే లే పోయేది అప్పుడు అట్లా పోతే సరిపోతుంది. మన డిసిఎంఎస్ ఉంది కదా అదే దీనికి నేబరింగ్. ఈరోజు ఓపెన్ అయ్యి కదా కాలేజ్ స్కూల్స్ ఓపెన్ అయ్యి కదా? సార్ గుడ్ మార్నింగ్ మా, ఏం చేస్తుంటారు? పాలిటెక్నిక్ కాలేజ్లో కాంట్రాక్ట్ లెక్చరర్ సార్. గత 12 సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ లెక్చరర్ పనిచేస్తున్నాం సార్. గత ప్రభుత్వం మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేసి కాంట్రాక్ట్ లెక్చరర్స్ మమ్మల్ని ఇప్పుడు ఇప్పుడు మీకు ఎంత ఇస్తున్నారు సాలరీస్? 35,000 ఇస్తున్నారు సార్. 35,000 ఇస్తున్నారు. ఓకే, అంటే త్రూ ఏజెన్సీనా డైరెక్ట్ ఫ్రమ్ 010 అకౌంట్? సిఎఫ్ఎంఎస్ ద్వారా పడుతుంది. సిఎఫ్ఎంఎస్, ఓకే. అయితే ఇప్పుడు గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసి ఇప్పుడు 405 పోస్టులకు ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ చేస్తున్నారు సార్. దానివల్ల మాకు 323 కుటుంబాలు రోడ్డు పడే స్థితికి వచ్చేసాం సార్ మేము. అంటే అది రిక్రూట్ జరిగితే మీ పోస్టులు ఖాళీ అయిపోతారు. సో అండర్స్టాండ్, మీరు గతంలో పనిచేసిన దానికి ఏమైనా పాయింట్స్ పెడుతున్నారా? ఏం లేదు సార్. దానికి మామూలుగా అయితే పాయింట్స్ పెట్టాలి కదా, వెయిటేజ్ క్యారీ కావాలి. పాదయాత్రలు ఉన్నప్పుడు మాకు హామీ ఇచ్చారు సార్, కాంట్రాక్ట్ వాళ్ళకి ఇటువంటి అన్యాయం చేయము, మిమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పిస్తాం మీకు కంపల్సరీగా అని చెప్పేసి అన్నారు సార్. ఇప్పుడు వచ్చేసి మాకు ఈ రిజల్ట్ కూడా ఇచ్చేసారు సార్, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్. 323 మంది మేము ఇప్పుడు రోడ్ను పడే మా కుటుంబాలను రోడ్ను పడే పరిస్థితికి వచ్చినాం సార్. అంటే దీనికి వెయిటేజ్ మీరు పెట్టలేదా? ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు క్వాలిఫైడ్ చేసినారు ఏపీపీఎస్సీ ద్వారా? 2018 దాంట్లో. సో వాళ్ళని ఇప్పుడు రిక్రూట్ అయిపోయింది, వాళ్ళను ఇప్పుడు రిక్రూట్ చేస్తే మా 323 కుటుంబాలు రోడ్డు పడిపోతాం సార్. దీంట్లో ఈ 325 మందిలో ఎగ్జామ్స్ రాసినారా మీరంతా? ఇంకా రాయాలా? ఎలిజిబిలిటీ లేక ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్ లేక మాకు అప్లై చేయలేదు సార్. ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి మేము ఈ వ్యవస్థలో పనిచేసుకుని ఉన్నాం. నేను మాట్లాడతాను. ఇప్పుడు కొన్ని ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి సార్, రెగ్యులర్ వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అయిపోతే కొన్ని పోస్టులు వేకెన్సీ వస్తాయి. దానివల్ల మమ్మల్ని అందులో అడ్జస్ట్ చేయడానికి ఎగనెస్ పోస్టులో అయినా సరే మమ్మల్ని కొంచెం అందులో ఉంచి మమ్మల్ని బయట తీసుకు. సో ఇది జయరామ్ సబ్జెక్టా? ఎవరు చూసేది? టెక్నికల్ ఎడ్యుకేషన్ సురేష్ గారు సార్. ఇది గౌతమ్ రెడ్డికి వస్తుంది పాలిటెక్నిక్ కాలేజ్? సురేష్కి వస్తుంది. కాదే ఐటీఏ ఒకటి, ఐటీఏ జయరామ్కి వస్తుంది. గౌతమ్ కా? అవును సార్, గౌతమ్ రెడ్డి గారు సార్. నేను మాట్లాడతాను మినిస్టర్తో మాట్లాడతాలేనా? అసలు సీమ్ అంటే ఫస్ట్ బేసిక్ ఏంది దీని ఇష్యూ ఏందనేది నేను ఆయనతో మాట్లాడితే కానీ మనకు అర్థం కాదు. నేను ఈరోజు మాట్లాడి మీ నెంబర్స్ ఉన్నాయి దీంట్లో? నేను ఈరోజు మాట్లాడి మినిస్టర్తో ఐ కమ్ బ్యాక్ టు యూ సరేనా? సరే, ఇది పెట్టుకుని మినిస్టర్తో మాట్లాడండి సరేనా? రైట్, ఆల్ ది బెస్ట్. బాగున్నా పెద్దమ్మా? బాగున్నావా? ఇద్దరిలో ఎవరికి వస్తుంది? కొడుకు ఏం చేస్తున్నాడు చెప్పు. ఎక్కడ? దూర్లోనా? ఏం డ్యూటీ చేస్తున్నాడు? ఎస్ఐయా? కొడుకు ఎస్ఐ పెట్టుకొని నీకు పెన్షన్ కావాలా పెద్దమ్మా? నీ మనవడు ఎస్ఐ అంట? అవును, నీ కొడుకు ఎస్ఐ కదా? ఒక్క నిమిషం చెప్తాను చూడమ్మా, డబ్బు ఉన్నవాళ్ళు ఇట్లా ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు మనం వదిలిపెట్టాలి ఇట్లాంటివన్నీ. మనం అంటుకు మనం స్వచ్ఛందంగా వదిలిపెట్టేయాలా దీన్ని. ఎందుకు కొడుకు పంపించాలా? అంత పెద్దోని చేసినావు మళ్ళీ 2,000తో అవుతుందా? 5,000తో కాదు, 2,000తో అవుతుందా? కాదు కదా, మన గవర్నమెంట్ ఉద్యోగస్తులకి నువ్వు అడగడంలో తప్పులే, కానీ నీ కొడుకు చెప్పాలా అమ్మా వద్దు మనకు ఉద్యోగం వచ్చింది నేను బాగా ఉన్నాను, ప్రభుత్వం ఎంత ఇస్తుంది జీతము? నీకు చెప్పలేదు అది కూడా? ఉద్యోగం వచ్చిన ఫస్ట్లోనే నీకు స్వీట్ తినిపించి చెప్పింటాడు కదా. అవునా? మాట్లాడతాలే నీ కొడుకుతో మాట్లాడతాలే, బాగా చూసుకుంటున్నాడు కదా.
సరే సార్. నీ కొడుకు ఇక్కడ ఒక నాలుగిండ్లు దత్తత తీసుకొని నాలుగిండ్లకు పంచాల వచ్చి సంవత్సరానికి వచ్చి ఆడగాదు పుట్టినూరుకి పంచాల వచ్చి మన పుట్టినూరుకి వచ్చి పంచిపోవాలా. సరేనా, నాకు ఫోన్ నెంబర్, నేను మాట్లాడతా. ఏం పేరు? ఏ నేనేం అనలే గులాబీకి, నేను మాట్లాడతానులే. సరేనా, నువ్వు నువ్వు 10 మందికి ఇచ్చేటట్లు చూసుకోవాలి ఫోటో దాదా. రైట్ రైట్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నేను ఇచ్చినది నువ్వు తినాలని. బాగున్నారమ్మా? బాగున్నానా? ఏమ్మా బాగున్నారా? ఎవరు ముట్టను కూడా ముట్టరు. ఏంది కానీ కరోనా అని చెప్పేసి రాలేదా? అందా ఈ పెన్షన్ అవన్నీ వస్తున్నాయా? ఇప్పుడు పెన్షన్ వస్తుందేమా? ఓహో, గవర్నమెంట్ ఎంప్లాయీనా? జైలు. ఏం కావాలి ఇప్పుడు వాళ్ళకు? ఉద్యోగాలా? అవన్నీ ఇప్పుడు నేను 4 రికమెండ్ చేసినారు అనుకో, దీంట్లో 40 లక్షల మంది బాధపడతారు. అవన్నీ ఎగ్జామ్స్లోనే. ఏం చదివినావమ్మా? ఎగ్జామ్స్ కాంపిటేటివ్లో రాయండి, ఇప్పుడు పిలుస్తారు తొందరలో. సన్న ఏదైనా ఎగ్జామ్స్ అంటే ఇవన్నీ ఏదో వాలంటీర్లు అలాంటివి అయితే మనం చేయొచ్చు, కానీ మిగతావి అయితే ఎగ్జామ్స్లోనే రావాలా. సన్నా బాగున్నానా? నమస్తే. నానా ఏం చదువుతున్నానా? 6th. ఏం గోల్డ్ చైన్ వేసినారు పొద్దున్నే నీకు? గోల్డ్ కదా. మార్నింగ్. బాగున్నానా? గుడ్ మార్నింగ్ అమ్మా. బాగా చదువుతున్నావా? ఏమైంది కాలుకి? ఏం ఆపరేషన్ అయింది? ఇప్పుడు బాగానే ఉందా? షుగర్ ఉందా బాగా? అయితే నయమైతే తొందరలో. నిన్న మాట్లాడినాను, బిల్స్ తొందరలోనే రిలీజ్ చేస్తారు. ఈ వారం 10 రోజులు అన్నీ పడతాయని చెప్పినారు. బాగున్నామ్మా? హ్యాండి చెప్పమ్మా. ముందు షెడ్ ఉండనయ్యాకి వర్షం వచ్చినప్పుడు కాలువ రోడ్డు హైట్ అయిపోయింది, కాలువ నీళ్ళు లోపల పోతుంటే దీకేసి గుర్తుని చూడండి సార్. అది అన్నకు చెప్తే అన్న వచ్చేసి పోల్ కానీ మార్పిస్తానని అడ్మిన్ కానీ ఫోటో తీసుకొని అవన్నీ అర్జీలు పెట్టి ఇచ్చి చేపించినా. ఇప్పుడు వచ్చేసి నేను కట్టుకున్నాను. కట్టుకున్న తర్వాత దాదాపు ఇంతకుముందు షెడ్ ఇటు వరకు ఉండేది, దాంట్లో అర్థమే కట్టుకుంటాను. 1/2 సెంట్ లోపే ఉండేది అది. కట్టుకున్నాను, ముందుకు వచ్చావు, పోల్ ఉంది కొట్టేసుకోవాలని అంటున్నారు. నేనే వచ్చి చెప్పాను సార్. ఇప్పుడు మళ్ళీ అంత ముందు పెట్టారు సార్? కాదమ్మా, ఇది ప్రమాదం జరిగేది మీకే, మాకేమైతే చెప్పు. పోను పోలు యాడికి మాడుస్తావు, దాని ముందు చెప్పాలా? కాలువ వచ్చేసి మనకి ఇక్కడ ఉండేది సార్, కాలువ ఉండేది ఇక్కడ. డాక్యుమెంట్ కూడా వెరిఫై చేసాం సార్. డాక్యుమెంట్ వేసుకుంటే దాదాపు 2 ఫీట్ అంత లోపలికే ఉన్నాయి. అలా కాదులే. కాదే, ఏం పేరు? నీ పేరు విశ్వనాథ్ సార్. నేను ఫోటోగ్రాఫర్ సార్. దానికి ఆమెకి కొద్దిగా లోపలికి పెట్టుకొని బయట బాడిగలు కట్టుకోలేక అని చెప్పి షాప్ కానీ ఇక్కడ పెట్టుకుంటున్నాను సార్. దానికోసమనే పోల్ కట్టుకో. ఇది వచ్చేసి పోల్ మార్పిస్తారన్నందుకే సార్ నేను కట్టుకోవడం. నేనేమంటానంటే ఈ ఈ బీమ్ తీసేస్తే మీకు వచ్చే నష్టం ఏం చెప్పు? ఈ పైది తీసేస్తే మాట్లాడద్దు. ఒక నిమిషము, చిన్న షెడ్ ఉండే అది చేసుకుంటాను. ఒక నిమిషం విడిచిపెట్టు. వాళ్ళ బాధ వాళ్ళ బాధ ఏదో చెప్పుకోలేదు కానీ విడిచిపెట్టు. నేనేమంటానంటే ఇది తీసేస్తే నీకు వచ్చే నష్టం ఏమి? నేను ఆయన అడిగినాడు కాదు ఇది అని కాదు, నేను చెప్పేది విను. ఇప్పుడు ఇది కూడా చాలా ముందుకు వచ్చినారు. అసలు దీనివల్ల ఆ ఇంటికి చూడండి, ఈ ఇంటికి చూడండి. కరెంటు పోల్లు మన ముందుకు వస్తూ వాళ్ళని మార్చమంటే తప్పు కదా? వాళ్ళేం ఊరికనే మార్చారు, మీరు ఆ ఊరికి తప్పు అంచనా వేస్తున్నారు. ఒక్కసారి నేను చెప్పేది, కరెంటు వాళ్ళు గన వాళ్ళది వేసేటప్పుడే మనం జాగ్రత్తగా వేయించుకోవాలా.
నువ్వు ముందుకు వచ్చినావు అనుకో, వాళ్ళు ఏమంటారంటే నువ్వు కదా సార్ ముందుకు వచ్చినా, ఏం కాదు కదా. ఏదైనా కావచ్చు, ఇప్పుడైతే నువ్వు ముందుకు వస్తున్నావు కదా అంటనా. అలా కాదులేమ్మా, నేనేమంటా విశ్వనాథ్, నీకు ఇంకా ఇబ్బంది లేకుండా అంటే ఆ పైన భీమ్ తీసేసే, భీమ్ తీసేస్తే నేను అనేది నువ్వు అది తీసేసుకో, ఇబ్బంది ఉండదు, అది తీసేసుకో, మేము నువ్వు మొదలు పెట్టేసుకో అంతే కదా. నువ్వు అది తీసేసుకో, ఈ భీమ్ ఒకటి తీసేసుకో, మిగతా అంతా చేసుకో, మీ సేఫ్టీ కోసమే. నేను 4-5 కేసులు చూసినా ఇలా పైకి ఎక్కి, ఇప్పుడే మీకు తెలియదు, చిన్నపిల్లలు మనకు తెలియక పైకి బట్టలు ఆరేసే పోయినప్పుడు ఇంకోటి పోయినప్పుడు కరెంటు షాక్తో చనిపోతారు. వాళ్ళు కరెంట్ వాళ్ళు అడిగితే వాళ్ళు క్లెయిమ్ కూడా చేయరు, ఎందుకంటే మీరెందుకు మీరు ముందుకు వచ్చినారు తప్ప మేము రాలేదు సార్ అంటారు. అర్థమవుతుంది అమ్మా, మార్పిచ్చేది కాదు ఇది కాదు, మనం మార్పిస్తున్నారని చెప్పి ఇటు వరకు రాలేము కదా. ఈ భీమ్ తీసేసుకో, నువ్వు మొదలు పెట్టేసుకో సరేనా. ఇది ఈ హౌస్ కూడా చెప్పండి సార్. అట్లా సార్ నా పెద్దమ్మా, ఇది ఒకటి తీసేయాలా. ఇప్పుడు చూడు, దీనికి ఇప్పుడే కరెంటు పోలు ఎట్లా ముందుకు వచ్చినాయి, ఆ ఇండ్లు చూడు వెనకాల ఎంత ఉన్నాయి. మనం ఒక్కటే ఊర్లో పట్టుకోవాలమ్మా, ఆ ఇండ్లు ఉన్నాయి కదా. ఇది చూడండి, ఇది 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 కూడా మీ ప్రాసెస్సేనా, మొత్తం అంత కాలనీలు అన్ని బ్లాక్ చేసినారు. ప్లానింగ్ సెక్రటరీ ఎక్కడమ్మా, ఇది మొత్తం అంతా తీపిచ్చేసి చూపించండి. ఓనర్ ఏమో తీసుకుని వచ్చి ఇదంతా నువ్వు స్టార్టింగ్లోనే చేయాలి. ఇప్పుడు అతను కట్టుకునేటప్పుడు మనం ఆపకుండా పోయిండొచ్చు, కట్టిన తర్వాత అతనికి నష్టమే మనకు నష్టమే, అతను బాధపడతాడు చూడు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆపించినాడు ఎమ్మెల్యే ఆపించినాడు అని చెప్పేసి. మనకేం మోజు ఉంటుంది చెప్పు, కాలువలన్నీ ముందుకు కట్టుకొని ఆ స్టెప్స్ కట్టుకొని కాలువలు క్లీన్ చేయలేదని మళ్ళీ బాధపడతారు. మా అంటే మున్సిపల్ సిబ్బంది మనుషులే కదా, చేయట్లా పెడతారు. మీరు స్టార్టింగ్లోనే చెప్పాలి, ఇనీషియల్ స్టేజ్లోనే చెప్పాలమ్మా, ఇలా కట్టుకోకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పేసి. ఇది కూడా చూడు, కరెంటు లైన్లు చూడు, అది ఎట్లుంది ఇది ఎట్లుంది. ప్రమాదం జరిగితే మనలో అందరం బాధ్యులమే. బాగున్నారమ్మా, బాగున్నా సార్, బాగున్నామ్మా. ఇనిషియల్ స్టేజ్లోనే మనం తీసేసిండి అలా. బాగున్నారకా, ఉంది ఇడిచిపెట్టు. బాగున్నా పెద్దనా, ఆరోగ్యం బాగుందా, ఆరోగ్యం బాగుందా, బాగున్నామ్మా. అదే నాకు తెలుసు అండి. వాళ్ళు ఏమైనా హెచ్ఎం వాళ్ళు వచ్చినారు సార్, లైన్లో దొరికినారా, బాగున్నానా. మీ సచివాలయం ఇంతకుముందు అయిపోయిందా రివ్యూ, ఎక్కడది మీది, మొన్న పోయినాం కదా, ఈరోజు కాలే మళ్ళీ అటువైపు వచ్చినప్పుడు చూద్దాం. నేను అడిగిన రామకృష్ణ అని వస్తే అక్క అడిగి పోయింది, నువ్వు నా పార్టీ కాదు అక్కనే మా పార్టీ అని చెప్పి చెప్పిన. ఈ స్థలం ఎక్కడో తెలుసమ్మా నీకు, నువ్వు చూసినావా, నువ్వు ఇప్పుడు కట్టుకుంటావా, కట్టుకుంటావా ఇప్పుడు, ఇది చూపిస్తాము. ఓ జిరాక్స్ పేపర్ ఉందా, ఎవరున్నారు మన విఆర్ఓ ఐడి ఉందండి. ఇది ఈ పెద్దమ్మకు మనం 2013లో ఇచ్చినాం, ఇప్పుడు కట్టుకుంటాదంట ఇంట్లో. నువ్వు జిరాక్స్ తీసుకొని ఈ మీ లొకేషన్ ఎక్కడో చూసి హౌసింగ్ దానిలో శాంక్షన్ చెప్పాలి. ఇది జిరాక్స్ ఉన్నాయి, మేము చేయించి ఏమొద్దులేమ్మా, బాయ్నా బాయ్ హీరో, రండి రండి. టైం ఎంతైంది, ఏం చదువుతున్నావు హీరో, ఎక్కడ, ఇక్కడ శ్రీశైలోనా, బాగున్నావమ్మా, ఉన్నానమ్మా, ఇదే కదా కాలేదు, ఏది మాస్క్ ఉంది కదా, ఇప్పుడే వచ్చినా చూసినానులే, బాగున్నా. మిషన్ ఎనికి ఈరోజు ఆడబోతా పోలేదు, పెన్షన్ వస్తుందా, 3000 వస్తుంది, అంటే బెడ్ మీద పడిపోయినాడా, బెడ్ మీద బెడ్ రిడ్ అని అంటున్నా,
బెడ్ మీద పడిపోయినాడా? నా ప్రశ్న, బెడ్ మీద పడిపోయినాడా? ఏం నమ్మిది? ఇల్లేడు అసలు, మాటలు కూడా రాలేదు. బెడ్ రీడేనా? ఆల్రెడీ సదరంలో వస్తాను 3000. ఇంత డిపి యాడ్ అచీవ్ చేస్తారు ఫైల్? అది ఏంది, అర్త్ వైరేలే, అదేం పెద్ద డ్యామేజ్ ఏం కాదు. ఓహోహో, ఎవరున్నారు లైన్ మ్యాన్? ఎవరు వచ్చినారు? గోవింద్ రెడ్డి వచ్చినాడా? రాలేదా? నా ఫోన్ ఇది. అది కండక్టర్ అయినా, ఎక్స్టర్నల్ కండక్టర్ అయినా? ఇదేనా నెంబరు? K3BTRనా? ఏడి గారు, గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు నేను ఇక్కడ మన మెయిన్ రోడ్డు మీద ఉన్న పుట్టపర్తి రోడ్డుకు పోయేటప్పుడు మన మినిస్టర్ శంకర్నారాయణ ఇంటి ఎదురుంగా అనుకోండి, ఈడ K3BTR మన ట్రాన్స్ఫార్మర్లు పెద్ద ఉన్నాయి, 100 kVA, 250 kVA పెద్ద ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి మెయిన్ రోడ్ మీద. ఈడ ఆల్మోస్ట్ ఆల్ మెయిన్ కేబుల్ ఎక్స్పోజ్డ్గా ఉంది, కంప్లీట్గా ఎక్స్పోజ్డ్గా ఉంది. మీకు ఫోటో కూడా తీసి పెట్టాను చూడండి. అంటే ఫీజ్ క్యారియర్స్ కూడా లేవు, అన్నిటిని మామూలుగా తంతి చుట్టున్నారు. ప్రైమ్ లొకేషన్లో ఎక్స్పోజ్డ్ ఏరియా ఉంది ఇదంతా. మీరు ఈరోజు ఇక్కడికి పర్సనల్గా విజిట్ చేసి మళ్ళీ మీ వీళ్ళు కూడా రాలే, ఈరోజు మీ లైన్ మ్యాన్ కూడా రాలే. ఐ డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. నేను ప్రతిదీ మీకు వాళ్ళకి చెప్తున్నాను, రాసుకోమని చెప్తున్నారు. వెదర్ దే ఆర్ ఇన్ఫార్మింగ్ యూ అన్నాడు తెలుదు. మీ సరే K3BTR మీకు పెట్టాను చూడండి. ఈరోజు మీరు ఈ లొకేషన్కి వచ్చి నాకు చూపించి నాకు ఫోటో తీసి పెట్టండి. వాట్ బెస్ట్ కేర్ మీటండి. అంత కేబుల్ అంతా ఎక్స్పోజ్ అయింది ఇక్కడ. ఊరికి ప్రమాదం జరిగిందంటే లేని తలకాయ నొప్పులు మనకు. మీరు నాకు వచ్చి నాకు ఫోటో తీసి నాతో మాట్లాడండి. రైట్, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, బాగున్నారా? ఏం చేస్తున్నారు మీరు? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్? సొంతమైన ఆటో? 10,000 డబ్బులు పడింది. ఏమన్నా? నా పేరు లేకపోయినా. ఇప్పుడు మార్చుకున్నావా? కొడిమే, బాగున్నావునా? ఏమన్నా ఏం చూస్తున్నావు? గుడ్. బాగున్నావమ్మా? ముందుకు బాజ్ బిరే. ముసలోళ్ళు అవ్వ నువ్వు. ఈడు ముందు గడతన్నాడు. ప్రభుత్వంలోకి ఒక అడుగు వస్తే కానీ నిద్ర రాని పరీక్షలు ఉంటాయి. ఎన్ని లీటర్లు అమ్ముతావు రోజు పాలు? 200? ఎంత లీటర్ ఎంత ఉంది ఇప్పుడు? పల్లెలతో 50 తీసుకుంటావు. ఎక్కడ పోతున్నాయప్పటి నుంచేనా? సీతారాంపల్లి నుంచి. బాగున్నా? బాగున్నావమ్మా? మన ఇంటి కాడికి వస్తే మరి చేసి ఇటు చేసి. బాగున్నావమ్మా? నేను ఎల్లిరికాయలు తీసుకోను కదా.
ఇది మన సైట్ మున్సిపాలిటీది అనుకుంటా. ఇది మన సైట్ బాగున్నా బాగున్నామా? ఏమో బాగున్నారా? నీళ్ళ నీటికి వచ్చినాయా? ఎస్టీపీ అక్కడ పెట్టి రాకపోతున్నా, మెయిన్ రోడ్ నుంచి అట్లా తీసుకోవచ్చు. ఎస్టీపీ అక్కడ అయితే కింద అలా లెవెల్స్ పర్మిట్ అయితే లోపలికి రాకపోకుండా వాటర్ మెయిన్ రోడ్ అంటే అట్లా తీసుకురాకపోవచ్చు. ఈ లోపలికి వచ్చే వాటర్ అక్కడైతే లెవెల్స్ పర్మిట్ అయితే, అందుకని అక్కడ ప్రపోజ్ రెండింటి మధ్యలో అప్పుడు లోపలికి రావచ్చు. ఏమో బాగున్నావా? పెన్షన్ ఎంత వస్తుందా? రైట్, ఏం చదువుతున్నా హీరో? గుడ్ గుడ్. ఏ స్కూల్? ఏమైంది? ఎందుకు క్యాన్సిల్ అయింది? ఆధార్ కార్డ్ లింక్ అయింది సార్. ఎవరితో? మామ పేరే రామకి, ఆమె పేరు రామకి. చనిపోయింది సార్ ఆమె. ఇప్పుడు వాళ్ళు రామక్క తీసుకుందనే సార్? మా ఆమె పేరు రామకి, మామ పేరు మా అవును. మీ అమ్మాయి ఆధార్ కార్డ్ పెట్టినారా? లింక్ అయింది సార్. అసలు ఎట్లా ఆ పేర్లు కూడా కనుక్కొని ఎట్లా లింక్ చేస్తారు వీళ్ళు, అర్థం కాల. ఇప్పుడు ఏం లేదు సార్, నేను వాళ్ళ దగ్గర అడగబట్టి వాళ్ళు. సర్లే, నువ్వు అది తీసుకుంటా. ఎవరికి లింక్ అయితే వాళ్ళని గుర్తుపడతావా? వాళ్ళు ఏడున్నారు? వాళ్ళకి ఇండ్లు వచ్చింది. వాళ్ళకి ఏమో సార్, నువ్వు నాకు ఆ డీటెయిల్ తీసుకుంటా. వాళ్ళకి గుర్తుపడితే మాత్రం మేము మార్పిచ్చి ఇచ్చేస్తాం సరేనా? వాళ్ళు ఏడున్నారని తెలుసు మాత్రం. వాళ్ళు ఎక్కడున్నారో చెప్తే నేను అవన్నీ మార్చేస్తాను. ఎవరిది ఇది స్వీట్ అంగడి? ఇది ఇది మన స్పేస్, తీసేసుకోండి. ఇది ఒకటి చేసుకుని మిగతా ఆక్యుపై చేసుకున్నాం. బాగున్నావమ్మా? నేను తీసుకున్నాయినా, నీకు తెలుసు కదా. ఏనా? నేను తీసుకోరు కదమ్మా, ఇంట్లోకి వచ్చిపోతాను. ఫ్రిడ్జ్ రిపేర్ అంతా వెళ్ళావా? వాళ్ళకి ఇచ్చేసే ఓ 2 మినిట్స్ నాకు. మళ్ళీ నేను ఆ స్కూల్ విజిట్ పోవాలా? అబ్బా, వాళ్ళు తాగుతుంటారు లేపా? లేదు, అంత దూరం లేదు. ఇంకా ఈ అంతలో నైన్ అవుతుంది రాజా, 9 అవుతుంది. తీసుకోండి మా కాఫీ తీసుకోండి. నిన్న నువ్వు మన లీవ్ పెట్టినావు, ఆడ చూస్తూనే ఉంటావు కదా పొద్దున్న లేచిన నుంచి, ఇన్నే తిరుగుతూ ఉంటావు. ఎట్లా నాన్న? ఏంకా ఏమ్మా? సెల్ఫీ తీసుకున్నా. మాస్క్ తీసుకోమ్మా. రైట్, థ్యాంక్ యూ. కమిషనర్ రేపు మార్పు ఇచ్చేస్తాను. బాగున్నావమ్మా? టైం ఎంత? 9 అయిందా? ఆడికి పోతే 11 అవుతుంది. బాగున్నానా? ఏంకా ఏమ్మా? అర్థం కాలేదు నీకేమవుతుంది? ఏం సమస్య? అమ్మది టీచర్ ప్రమోషన్ గురించి.
అమ్మకి 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ దుకాణాలలో పనిచేసాను. టెన్త్ పాస్ అయినా? ఇంటర్ కూడా పాస్. ఇప్పుడు అన్ని ఆటోమేటిక్గా చేస్తున్నాం లేమా, ప్రమోషన్స్ అన్ని ఆటోమేటిక్గా చేస్తున్నాం సరేనా. టెన్త్ పాస్ అయిన వాళ్ళందరూ ఆటోమేటిక్గా ప్రమోషన్స్ చేస్తున్నాం. పదకొండు అయితే అది ఊరికనే కాదు సార్. ఇంక ఇచ్చిపెట్టి ఇచ్చిపెట్టి బాగున్నా. బాగున్నా పెద్దమ్మా, బాగున్నావా? వాళ్ళు పెయింట్స్ వాళ్ళు వచ్చినారు సార్ గ్రౌండ్స్కి. బాగున్నా, మిగతా పని ఎంత అయిపోయినా? అంటే నేను అనేది నెక్స్ట్ సండేకి పెట్టగలుగుతామా అంటున్నా. ఈ సండే వదిలేదు, మనం ఇప్పటికి 4 వారాలు అయిపోయింది. 1 మంత్ డిలే బై 1 మంత్ సరే. వాడు ఎప్పుడైనా రానిలే కానీ మనకు అప్పటికి రెడీ చేసి ఇస్తాడు. ఇంకా సరేలే, అదేముంటుంది కానీ సిపిఓ ఎప్పుడు ఇస్తాను అన్నాడు వర్క్ ఆర్డర్. సిపిఓ వర్క్ ఆర్డర్ ఎప్పుడు ఇస్తాను? ఎప్పుడో పెట్టండి ఓపెన్ మీద టైం చెప్తే ఎప్పుడో పెట్టేస్తాను. మండే పెట్టేద్దాం. ఆ శివానగర్ది కూడా మొదలు పెట్టమని చెప్పండి, ఎందుకంటే ఆడ కంజెషన్ ఎక్కువ పల్లెల నుంచి వచ్చే వాళ్ళంతా. అవును, నేసేపేటలో ఉందా సైట్? ఉందా? నా నేసేపేటలో కూడా అవసరం, బయట నుంచి ఎక్కువ వస్తా అంటారు కదా. ఏమా బాగున్నారా? రైల్వే స్టేషన్ కూడా ఒకటే ఫ్యాక్టరీ. అవును, అది రెండు రైల్వే స్టేషన్ ఏరియాను ఇక్కడ పెడితే నేసి పెట్టదు. అయ్యో, కట్టాలంటే డబ్బులు రావాలి కదా. స్థలం ఉండి గవర్నమెంట్ నుంచి 50 లక్షలు రావాలి కదా. బాగున్నా హీరో, ఏం చేస్తున్నావు? ఏం చదువుతున్నావు? ఇది కమిషనర్ ఇక్కడ ఇటువైపు ఉన్నాను. ప్రైవేట్ మున్సిపాలిటీలో సచివాలయాలకు అనేది ఇంకా కష్టమే, సైట్లు ఉండవు కదా. మర్చిపోయినాను, ఈ కొద్దిగా ఈ మాత్రం రోడ్డు పెట్టించేటట్టు చూసుకోండి. రోడ్డు ఇక్కడంతా చాలా కాలనీకి ఉంది కదా, ఇదంతా తక్కువ సబ్మర్జ్లో ఉంది.
కొద్దిగా రోడ్డు పెట్టి ఇచ్చేసి సీసీ రోడ్ డ్రైన్. ఏంకా బాగున్నావా? బాగున్నా సార్, బాగున్నావా? థ్యాంక్ యూ అమ్మా. ఏం చదువుతున్నానా? ఏ బ్రాంచ్? ఈసీఈ. గుడ్ గుడ్ గుడ్. ఏ కాలేజా? ప్రెసిడెన్సీ. మీకు ఇది వస్తా అన్నారా? ప్లేస్మెంట్ పర్లేదా? ఆల్ ది బెస్ట్. బాగున్నా పెద్దమ్మా? ఎక్కడ ఉండేదమ్మా మీరు? మున్సిపాలిటీ స్థలంలో ఉంటారా? మన ఇండ్లు మంజూరైనా మీకు? ఎవరికి? వీళ్ళు వాళ్ళు ఏ క్యాస్ట్ అంటారు వీళ్ళది? ఎస్టీ కాదు సార్ వీళ్ళను, దాన్ని ఏదో అంటారు. ఆ ఏ మున్సిపల్ ఏరియాలో ఉన్న వాళ్ళు, బిందులు. వాళ్ళకి ఇండ్లు రాలేదా? ఎవరికి రాలేదా? మీ గేర్లోనా? మీరు గేర్లో ఉంటారు? మున్సిపల్ ఆఫీస్ పక్కన కాదులే, ఎదురుగా ఉండేది ఎస్టీ కాలనీ శారదా నగర్. మీరు మామూలుగా కొట్టాలు వేసుకుని ఉంటారు కదా, అదే కదా గుడ్సెలు వేసుకున్న వాళ్ళు. మరి గుడ్సెలు వేసుకున్న వాళ్ళు అందరికి ఇచ్చినాం కదా. నా తెలిసి గుడిసెలు ఉన్న వాళ్ళకి ఎందుకు వేసినారు కదమ్మా? నువ్వేం చదువుతున్నావు? మానేసినావా? చదువులేదా? మేమ్మనాయన ఏ ఊరు వాళ్ళది సొంతము? బియ్యం కార్డ్ అంతా ఎక్కడ ఉంది? ఈ ఊర్లోనే ఉందా? మళ్ళీ మీ దగ్గర మా వాలంటీర్ ఉన్నాడా? వాళ్ళు లేకుంటే వేరే వాళ్ళు మార్చినారు. ఒకసారి చూడండి, ఈ గుడిసెల వాళ్ళందరూ అక్కడ ఉంటారు, మీ ఆఫీస్ పక్కనే ఉంటారు. మీతో అన్ని గుడిసెలు ఉన్న వాళ్ళకి ఇచ్చేసినా మేము, దుర్గానగర్లోనూ అక్కడ ఇక్కడ. మరి ఎట్లా మిస్ అయినారో చూడండి. మీరు ఒకసారి మీ ఇంటి మీ ఆఫీస్ పక్కనే ఐడియా ఉంటుంది మీకు. కొట్టాలన్నీ వేసుకున్నారు బుడగ జంగలాల. అదే 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 నాకు అదే ఏదో బుడగ జంగలాల వాళ్ళు. ఈ బుడగ జంగలాల వాళ్ళందరూ ఉన్నారు, వీళ్ళకందరికీ ఇన్ని ఛాన్సెస్. ఇక్కడంతా ఇది ప్రాపర్టీ ట్యాక్స్ రైజ్ అయింది కదా సార్? సార్ సూపర్ స్ట్రక్చర్స్ కింద. బాగున్నారమ్మా? సూపర్ స్ట్రక్చర్ కింద బాగున్నా భాయ్? బాగున్నారు? బాగున్నావమ్మా? సూపర్ స్ట్రక్చర్స్ చూడండి అన్నీ ఎన్ని ఉన్నాయి. మిగిలిన ఇంకా రాలేదమ్మా ఇలా ఇక్కడ. మళ్ళీ వస్తాను లెక్క. నీ మీకు ఇవి పెడతారనే నాకు ఇదే టైం అవుతుంది. దాకా దా 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 కరెంట్ పోయిందిలే అమ్మా, నేను వస్తానని తీసేసినారు. నాకు చాలా టైం తాగనొక్క తాగనొక్క నాకు గొంతు పోతుంది. నేను తాగనొక్క టెంకాయ నీళ్ళు. ఏమో బాగున్నావా? బాగున్నారమ్మా? ఏమేమి చెప్పు. ఫోర్ డేస్ అయిపోయింది, త్రీ 2 మంత్స్ లీవ్ అడిగితే సార్ వాలంటీర్ లీవ్ ఇవ్వరు అన్నారు. మన ఇంటర్నల్ మాట్లాడితే మెటర్నిటీ లీవ్ రావదా వీళ్ళకు? ఇబ్బంది లేకుండా చేసుకోండి అదే సార్. భర్త ఆయన ఎవరితో ఒకటితో చేయించుకోలేము దాంట్లో. అంటే ఇట్స్ నాట్ రెగ్యులర్ జాబ్ కాదు కదమ్మా. సో మెటర్నిటీ లీవ్ కానీ 2 నెలలు లీవ్ అంటే ఇంకా తీసేసినట్టే అనమాట. అందుకని ఒకవేళ కావాలంటే నువ్వు ఇప్పుడు సెలవు మీద వెళ్ళిపో, మళ్ళీ నీకు అంతా అయిపోయిన తర్వాత నిన్ను కావాలంటే రిక్రూట్ చేసుకుంటారు. సరేనమ్మా, నువ్వు సెలవు మీద వెళ్ళిపో, ఇంకొనేమన్నా ఇన్ఛార్జ్ నేస్తారు. తర్వాత నీకు అంతా బాగా అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకుంటాం. సరేనమ్మా, అదే పద్ధతి. ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ గవర్నమెంట్ జాబ్ కాదు కదా మెటర్నిటీ లీవ్ యా బెనిఫిట్స్ ఇవన్నీ రావడానికి. సో యూ టేక్ ఆన్ లీవ్, ఇబ్బంది ఏం లేదు. ఒక 2 నెలలో 3 నెలలో అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ వస్తాను అనుకుంటే మాత్రం ఆ రోజు పిల్లల్ని చూసుకోవడానికి అంత ఇబ్బంది లేదు, ఇంకా వస్తాను అనుకుంటే ఉద్యోగం లేకి ఆ రోజు నీకు మళ్ళీ ఇప్పిస్తా. సరేనమ్మా, రైట్. మార్నింగ్ ఏ స్కూలు? ఇట్లా బ్యాగ్ ఉంది, డ్రెస్ వేసుకోలేదు?
ఎందుకు ఫ్రైడేస్ ఎందుకు ఉండదు? ఆల్టర్నేట్ డేస్ డెబిడేడ్ అంటే అది కాదు అంటే మండే నుంచా ట్యూస్డే నుంచి మండే వెన్స్డే ఫ్రైడే ఐ అండర్స్టాండ్ మండే వెన్స్డే ఫ్రైడే కదా డేబే డే ఉంటే స్కూల్ డ్రెస్ వేసుకోకూడదా నువ్వు హీరో నువ్వే స్కూలు బాగున్నాయా బుక్స్ అంతా ఇది ఇట్లదే బరువు ఎంత ఉంది బరువు తక్కువనే ఉందా ఇప్పుడు ఈ బ్యాగ్స్ నవోదయ క్లాస్ పోతున్నా ఇంతకుముందు ఇదే దీనిలో కోసమే బాడీ బిల్డర్ కావాల్సి వచ్చిండే బాగున్నారన్నా మీరు ఈడ్చుకోమ ఉంటారు బాగున్నారమ్మా తమ్మా ఏ దాని కిందకి రావాలి పెన్షన్ ఏ కోటా కింద వయసు 60 ఉందా 60 ఉంటేనే 50 ఉంటే చేనేత పెయిన్ అయినది కంటే మగ్గం ఉందా మగ్గం ఉంటే రాదమ్మా చేనేత పెన్షన్ ఉంటేనే ఇది ఉంటేనే వచ్చేది 60 ఏళ్ళు ఉంటేనే వచ్చేది లేదు ఇతను బాగా షుగరు బీపీకి సంబంధం లేమ్మా మీకు అర్థం చేసుకోవాల్సింది వయసు అన్నా ఉండాలా లేదంటే చేనేత కార్మికుడన్నా ఉండాలా లేదు ఆరోగ్యం నడవలేని పరిస్థితి అవును నువ్వు ఎక్కడ మగ్గం పనిచేస్తావు రేషాలా అది రేషాలు మగ్గం అంటున్నాను ఇస్తారులేమ్మా మీరు మగ్గాల దాంట్లో ఉంటే ఇచ్చేస్తారు మీ ఇద్దరు వాలంటీరా అలా జంప్ చేస్తే ఈ స్ట్రే డాగ్స్కి ఏమైనా చేస్తున్నారు సార్ ఇప్పటికైతే చేయలేదు ఇంజెక్షన్లు ఏమైనా చెప్పి ఆపరేషన్ చేసి రేబీస్ వ్యాక్సిన్ ఇచ్చి మళ్ళీ చీట వదలాలి సార్ మళ్ళీ ఏ లొకేషన్ ఉంటుంది అదే అదే లొకేషన్ బాగున్నారుకా కే హీరోస్ బాగా చదువుతున్నారా ట్రైన్ లేదు సార్ ఇక్కడ ట్రైన్ లేదు సార్ అంటే వాటర్ పైప్ ట్రైన్ లీక్ ఉంటే ఈ వాటర్ పైప్ లీక్నా ఏం చదువుతున్నావు బ్రో సెకండ్ క్లాస్ ఏ స్కూలు లయలా డబుల్ బన్నా ఏమన్న నమ్మకు ఏంది ఇచ్చిన పాపకి బంగారు చేపిస్తావా 14,000 ఇప్పుడు ఆడొచ్చు బా తులమే 50,000 అయిందా 30 40 అయిందా తులము బా నువ్వు ఏ స్కూల్కి వెళ్తున్నావు నాన్న ఏ స్కూలు గవర్నమెంట్ స్కూలా బుక్స్ అన్ని ఇచ్చినారా నీకు ఏమి అంకుల్ బొమ్మ ఫోటో కావాలంట ఇది వాటర్ లీక్ అయిందా పైప్ మార్చారు ఇప్పుడు ఇప్పుడు లీకేజెస్ ఏం లేవు కదా ఏమో బాగున్నావా బాగున్నావా ప్రిన్సిపల్ గారు నమస్తే ఇప్పుడు గర్ల్స్ దాంట్లో లేకి రన్నింగ్ వాటర్ రావటం లేదా టాయిలెట్స్కి లేదు నాకు ఇప్పుడు ఒక పాప కంప్లైంట్ చేసింది డ్రింకింగ్ వాటర్ రావటం ఇది సారీ బాత్రూంలలో నీళ్ళు రావటం లేదని షూర్ అబౌట్ ఇట్ మీరున్నారా ఇప్పుడు ఇప్పుడు కాలేజ్ ఓపెనా స్కూల్ ఓపెనా సరే నేను వస్తున్నానులేండి నేను వస్తాను పోయేది ఇప్పుడు అది చూసుకోబోదాం ఏమైందా ట్రైసైకిలా సైకిలే కదా ఆ రోజు రాసుకున్నాం కదా మనం రిజిస్టర్ చేసుకున్నాం కదా అక్కడికి వచ్చి నేనే మాట్లాడాను వివరణ సర్టిఫికేట్ లేదు అది అప్లై చేయాలి మనకి సర్టిఫికేట్ అప్లై చేయాలంటే వివరణ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతాను సార్ సర్టిఫికేట్ చెప్పి నేను 1వ తేదీ చేపిస్తాను సరే ముందు సదరం చేపించేస్తాను ఆ నెంబర్ ఉంటేనే రాదా ఓకే ఓకే
ఇది డెడ్ ఎండ్ కదా, ఏమి ఇది అంత ఎందుకు మన వర్షానికా లేదు ఈ నీళ్ళు? కొద్దిగా దీంట్లోకి ఈ డెబ్రిస్ ఉంది కదా అది చల్లిస్తేనే ఇది పోతుంది. ఈయనైనా అట్లుందా దారి? ఈడేదో మఠం ఉండాలనే డ్రైనేజ్ వాటర్ మన మన పైప్ లైన్ కదా డ్యామేజ్ అనేది. వాటర్ పైప్ లైన్ డ్యామేజ్. అదేవిడిది ఇంట్లో ఎవడిమ్మా మీరు ఇట్లా పెట్టుకో పబ్లిక్ కొలాయా అట్లా గుంతలు పెట్టుకోకూడదమ్మా ఒక రోగాలు వస్తాయి సన్న. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్ళు తీసుకోమండి. ఇది డ్రైన్స్ అన్నీ వేయించేది అట్లా చూసుకోండి సార్. 15 ఫైనాన్స్లో పెట్టండి. సర్వీసులు కడితే ఎవరైనా కానీ సర్వీసులు కడితే కరెంటు పోల్స్ వస్తాం. ఇలా ఇల్లు మేము కట్టిస్తాంలే నడవలేని వాళ్ళకు వృద్ధులకు వితంతువులకు మేము కట్టిస్తాం. వయసులో ఉన్న వాళ్ళు వాళ్ళే కట్టుకోవాలా? బాగున్నామా? మామూలుగా నీళ్ళు దగ్గర ఉన్నప్పుడు ఆ పాములు రాక అనేది కామన్ పోల్. అలాగ ఉంటే నేను మీకు కావాలి అనుకుంటే నేను చూసినాలే ఇంకా దీని అంతా మనకు తెలియదా చరిత్ర చెప్పు. బాగున్నారమ్మా? నీకు కావాలి అనుకుంటే సర్వీసులు కావాలా ఎక్స్టెన్షన్ ఏరియా కావాలనుకుంటే ఇలా మధ్యలో వాలిపోతా అంటే ఫ్రీగా ఇస్తారు. డ్యామేజ్డ్ కావాలంటే ఫ్రీగా ఇస్తారు. కొత్తవి కావాలి అంటే సర్వీసులు కట్టాల్సిందే. ఇట్స్ ఎ రూల్ పొజిషన్. ఇంకా ఎవరు కొద్ది ములాజు ఉన్నా కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ములాజు ఉండదు. పర్ఫెక్ట్గా వాళ్ళకి అందుతేనే చేసేస్తారు. ఎందుకంటే ఆ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ఇవన్నీ కాస్ట్లీ ఐటమ్. వాళ్ళకు నీకు కావాలనుకో ఒక 10 ఇళ్ళతో సర్వీస్ కట్టి. ఇంకా బాగున్నారా? అయిపోయి చెప్ప నేను మళ్ళీ కాలేజ్ స్కూల్ విజిట్ పోవాలా? నాకు తెలుసు నా స్కూల్ విజిట్ పోయిరా అని అంటున్నా. బాత్రూమ్ లేవు లేవు డ్యామేజ్ ఒకటి చేస్తారులే. బాగున్నావునా? పెన్షన్ పోయిందా? ఏం కారణం చెప్పినారు? సుబ్రహ్మణ్యం ఆచార్య గారు ఏం కారణం చెప్పినారు? సార్ ఒకటికి 60 ఇయర్స్ కంప్లీట్ అయ్యా సార్ చెప్పినాము. ఆధార్ లింక్ చేయించమన్నాము. అప్లికేషన్ కూడా ఉంది మా దగ్గర. సీనియర్ సిటిజన్ పెన్షన్ సార్ పెడదాం. ఇంత ముందు చేస్తారు పెద్ద వయసు వచ్చేసిందా? గుడ్ మార్నింగ్ అమ్మా. బాగున్నారమ్మా? ఏం చేస్తున్నావు హీరో? ఏం చదువుతున్నావు? ఎక్కడ? రైట్ అన్న. నువ్వేం చదువుతున్నానా? గుడ్. ఇంకా బాగున్నారా? బాగున్న విధానా? ఆరోగ్యం బాగుందా? ఇద్దరికి ఒకటే డ్రెస్ చేసినారు? ట్విన్సా? సంవత్సరం తేడానా? క్వశ్చన్ రైట్.
తొమ్మిది కల్లా ఎండ చంపేస్తాను సార్, ఏడు కల్లా సలు ఉంటుంది, తొమ్మిది కల్లా కొట్టేస్తాను. సిపిఓ గారు కూడా మాట్లాడారు సార్, ఫైల్ ఈ ఆఫీస్లో పెట్టారంట. ఓకే, అందరు కంప్లీట్ చేస్తాను. ఇది డీ గారు, మనము ఆ వెనకల వీళ్ళు ఏమన్నారంటే, నిన్న డాక్టర్స్ వచ్చినారు హాస్పిటల్లో, వాళ్ళు ఏమన్నారంటే మాకు ఓన్లీ ఫార్మసీకే నాలుగు రూములు కిల్ అయిపోతున్నాయి సార్, మీరు ఆడ ఓన్లీ ఫార్మసీ ఒకటి పెద్ద రూమ్ కట్టించేస్తే స్టాండర్డ్గా స్టాక్ ఆడ పెట్టేసుకుంటాము, ఈ రూమ్స్ అన్నీ మేము ఓపీఎస్ వాడుకుంటాము అంటున్నారు. ఏమైనా సెలవు కదా, ఎగ్జాక్ట్లీ వాళ్ళు అంటే అది కూడా బెస్ట్ ఐడియానే ఫార్మసీది. సో అది స్పీడప్ చేపించడానికి ఉంటుంది. ఎందుకు పని, నాకు చాలా దూరం ఉంది, నేను నిలబడను ఊరికి, నీకు ఎందుకు అర్థం కాకుండా అట్లా కాదు, నేను కాలేజ్ వరకు పోయి రావాలా అంటున్నా, ఆ కాలేజ్ వరకు పోవటం నేను ఏడే బండి ఎక్కేది కదా, నడుచుకుంటా అడిగి పోయి రావాలా. నేను ఈడ ఎక్కటం, నేను వెళ్ళిపోవాలి ఆటికి అట్ట, అంటే అది మా జెడ్పీ, మా మున్సిపాలిటీ స్కూల్ అయితే మేము మానిటర్ చేస్తా అండి, మీ జెడ్పీ స్కూల్ కాబట్టి మాకు బాగానే రన్ అవుతుందా ఇప్పుడు సీజనా? వాళ్ళు వాళ్ళు ఏదైనా ఉంటే కాఫీ తాగమనప్పా, నేను తాగను, నేను ఇడు చూసుకొని వస్తా. బాగున్నానా? ఎన్ని అయినా మూట్లు? డెబ్బై ఐదు మూట్లేనాయా? ఎన్ని ఎన్ని ఎకరాల్లో? ఒకటిన్నర. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు ఇప్పుడు ఎంఎస్పి ఎంత ఉంది? ఎంత ఇస్తున్నారు రేట్? రేటు నీ దాంట్లో కూడా బిగించినావు, ఇది లేదు కదా, నీ దాంట్లో ఇట్లుందా? నేను రాలేదే, నేను చూడలేదే. రేట్ ఎంత ఉంది ఇది బియ్యం ఈరోజు? అంత రైతుల దగ్గరైనా బయట నుంచా? బయట కొని చేస్తారా? ఓన్లీ ఆడించుకుంటే బయట కొని ప్రాసెస్ చేస్తాం మీద ఇప్పుడు అవసరం లేదు, మన సైడ్ విపరీతం ఉందా? మనకి మన ఏరియాతోనే సరిపోతాను అంటే. ఈ తడిది ఏ శాతం వరకు తీసుకుంటారు మనం దీంట్లో? దీంట్లో 60% తీసుకుంటాం. తడి తడి అంటే వాటి మాయిశ్చరైజర్ మాయిశ్చరైజర్ అంతా 12 ఉంటుంది. 12 అంటే రన్నింగ్ తో ఓటర్ ఉంటే మళ్ళీ ఓట్లు వస్తాయి పీపుల్. ఎక్కడ వడ్లు వేసేది? ఎక్కడ స్టార్టింగ్? ఎక్కడ ఈయన వేస్తామా? ఇది డీ స్టార్ డి ప్యాడి క్లీనర్ అన్న, అంటే దాంట్లో ఉండే ఇసక పెల్ల అదంతా క్లీన్ అయితే ఆడైపోతుంది, పెద్ద పెల్ల అంతా ఇడిపోతుంది. రబ్బర్ సెల్లర్ హోల్సేల్. గవర్నమెంట్కి ఎంత ఎంత కొనాలా మీకు? గవర్నమెంట్ నుంచి ఎన్ఎంఎల్ మినిమం ఉందా ఇట్లా రైస్ మిల్ దగ్గర నుంచి? మాకు ఇప్పుడు ఇవ్వడం ఇస్తారు కదా. ఇప్పుడు ఎవరి దగ్గర? ఎస్ఎఫ్సికి గవర్నమెంట్కి ఇస్తారు. ఊగుతాదు నువ్వు ఎక్కుతాయి ఏం కాదు, అది ఒట్లో వచ్చేది. దీంట్లో మళ్ళీ మూడు భాగాలు డివైడ్ అవుతుంది, మూడు భాగాలు డివైడ్ అవుతుంది. దీంట్లో అయితే దీంట్లోకేనా ఇది వచ్చేది? మూడు భాగాలు డివైడ్ అయ్యి ఒకటి కోటి ఒకటి పాలిష్ అది వైట్ కాదు, అంటే పాలిష్ పాలిష్ కొట్టేదా? మామూలుగా ఈ పాలిష్ చేస్తే దాంట్లోకి ఏదో మినరల్స్ లూజ్ అవుతాయి అంటారు. ఇది లైట్గా వస్తుంది, లైట్గా వస్తుంది, లైట్గా వస్తుంది. అది తడిగా ఉంది,
వేడిగానా ఇది? దీనికి దీనికి వారం వాటికి వారం మళ్ళీ అక్కడ పోతే మళ్ళీ వారం ఆడ. ఇది ఫైనలా? ఫైనల్ దీంట్లో మళ్ళా లోకల్ అది జల్లెడి పడతాం కటింగ్ రైస్ అంటే డివైడ్ అయితే ఇది షేప్ వస్తుందా? షేప్ పాలిష్ వస్తుందా? ఇది సింగల్గా వస్తుంది, డబుల్ వస్తుంది, ఫుల్ వైట్ ఇది వస్తుంది. జాడ ఇది పడిపోతే ఇది హెడ్ డ్రైవ్ డివైడ్ అయిపోయింది. ఇది హెడ్ డ్రైవ్ అంటే నూక. ఓకే ఇంకా మల్లంగా చిన్న నూకి. ఓహో ఇది ఏదన్నా వాడతారు? పసులకు వాడతారు, మన పిల్లలకి పిక్చర్కి పిక్చర్ ముద్దకు వాడతారు. రాగి ముద్దక ఆడ వచ్చి పక్కకి కౌడు ఆడ తిట్టు వస్తుంది అవన్నీ పక్కకి. ఇంకా ఆయిల్ ఆయిల్ రైస్ ప్రాన్ ఆయిల్. ఇదేంది పొడి? కౌడు కౌడు కౌడా? ఇవి ఇవి రాగి ముద్దకు ఇది ఇది అమ్ముతారు. మామూలుగా బ్యాగ్ ఎంత అమ్ముతారు? 45 కేజీల బ్యాగా ఇది? 50 కేజీ. 50 కేజీస్ ఎంత అమ్ముతారు? 1200. ఆటోమేటిక్ వెయిటింగ్. మీరు ఇప్పుడు ఎఫ్సీఏ వాళ్ళకి ఇవ్వటం లేదా? లేదు ఇవ్వటం. ఇంతకుముందు ప్రతి మిల్లర్ ఇవ్వాలి కదా? ఇంతకుముందు పెట్టారు అంత లాస్ట్. ఇప్పుడు రాకనే పంటలే లేకపోయిందా? ఇప్పుడు పంట ఎక్కువైందంటావా? ఇప్పుడు పంట నాటి వరకు పోయి వస్తాను, నాకు టైం అయిపోతాను. అందుకే నేను వాళ్ళక నేను తాగనులే, నేను తాగననే కదా చెప్పినది. అందుకే కదా మీరు తాగండి, నేను నాటి వరకు పోయిస్తాను అని చెప్పినది. బాగానే అయినాయి మూట్లని. ఓ నర్సి బాగున్నా? అడిగిరా అడిగిరా అడిగిరా. ఇప్పుడు డైలీ మనము ప్యాడీ అంతా కూడా సరే వడ్లని ఇక్కడ లోకల్ దాన్ని ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడే బయట నుంచి కొంటాం లేదా? లాస్ట్ టైం నువ్వు పోయి కొనేది ఇవన్నీ చేస్తా అంటావు కదా. రైట్ అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. రైస్ సేల్స్ అమ్ముడుపోలే ఇప్పుడు ఎక్కువ అయిపోయిందా? రైతులు అమ్ముతున్నారు, రైతుల దగ్గరనే ఎక్కువ తీసుకుంటున్నారు. ప్రొక్యూర్మెంట్ ఎక్కువైంది. ఎంత లేదు, ఇంతకుముందు కొంటూ ఉండే మామూలుగా రైస్ మిల్లర్స్ అందరూ ఎఫ్సీఏ కింద అని ఇవ్వాలి అనేది ఉంటాండే. సో ఇప్పుడు అంత పంట ఎక్కువైపోయింది కదా, చెరువు కింద ఉన్న వాళ్ళందరూ ప్యాడీగా పెడతారు. ప్యాడీ ఉన్న సమస్య ఏంటంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్ తక్కువ, దాని బదులు దానికి ఇచ్చే వాటర్ కావచ్చు, దానికి ఇచ్చే ఇది కావచ్చు. మీరు అదర్ కమర్షియల్ క్రాప్స్ పోతే ఇంకా మంచి డబ్బులు వస్తాయి, ఇంకా ఇంకా ఎక్కువ వస్తుంది. అదే చెప్తా కానీ ఇది ఇంకేదొక ట్రెడిషనల్ అలవాటు అన్నట్టు. నేను నీళ్ళు వచ్చినాయి చెరువు కింద అంటే వడ వేయల్లా అని చెప్పేసి మళ్ళీ కాలేజ్ దగ్గర స్కూల్ దగ్గర పోయేస్తాను. మళ్ళీ దిగిపోయి ఎక్కేది ఏ వినయ్, యువతల గేట్ ఓపెన్ చేపిపో. ఆ డిసిఎంఎస్ దాంట్లోంచి గేట్ ఓపెన్ చెప్పి.
దగ్గర ఒక టీఎంసీ మనం లిఫ్ట్ చేయడానికి తీసుకొని రావడానికి ఇట్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ 6 to 7 crores. ఎవ్రీథింగ్ ఆల్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్ కాస్ట్ కానీ అంతా ఒక 10 crores ఒక టీఎంసీతో అంటే దగ్గర 10,000 acres పంట వస్తుంది. అంటే 10 crores పంట అనుకుంటే అసలు ఏం లాభం చెప్పండి? ప్యాడీ ప్యాడీ వేయడం వల్ల మనం ఇది కానీ దాని ఉపయోగం లేదు. సరే, వాటర్ ట్యాంక్స్ ఫిల్అప్ చేయడం వల్ల వాటర్ టేబుల్ పెరుగుతాయి, ఇదంతా ఒక క్వశ్చన్. కానీ నువ్వు ఫర్దర్ వేరే క్రాప్స్ కన్నా వెళ్తే ఇంకా డబ్బులు వస్తాయి. అండ్ ఆ విధంగా హార్టికల్చర్కి బాగా ఉండే ఏరియా ఏదైనా చూసినా అంటే రాయలసీమ ప్రాంతమే. అంటే కోస్తా ఏరియాలో అంతా సాయిల్ కూడా సపోర్ట్ చేయదు, ఇక్కడ సాయిల్ సపోర్ట్ చేస్తుంది. అవును, నీకు అవును బాగా. ఇప్పుడు నేను ఇంతకుముందు వీళ్ళు ఇదే మిల్లు వాళ్ళు నంద్యాల కానీ మిగతా చోట్ల నుంచి రైస్ కొనేవాళ్ళు, వడ్లని ప్రొక్యూర్ చేసేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు, ఇక్కడ లోకల్ రైతులే ఇచ్చేస్తున్నారు. ఇదే ఫుల్ అయిపోతాను వీళ్ళకు సీజన్. ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళకు హార్టికల్చర్లో ఎంత డబ్బు తగిలినాదంటే కోట్లు కోట్లు సార్. అంటే మీకు సింహాద్రపురం ఇటువైపు చూసినా అంటే ఒక 50 acres అట్లా ఉన్నాయని మంచి సీజన్ జరిగింది అనుకో, 1 crore rupees 70 lakhs అట్లా వస్తుంది రెవెన్యూ. అవును, రైతు 50 kg ప్యాకెట్? ఏ మొదలైందా? 2 days అవుతుందా? ఇంకా పాథాలజీ తేలేదా? రేడియాలజిస్ట్ రాలేదా? ఇంకా 2 days స్టార్ట్ అవుతుంది. ఓకే, గుడ్. ఏం నర్స్ ఏమైంది? ఇది తెరిచినారా? హార్టికల్చరు ఎప్పుడైతే డ్రిప్ సిస్టమ్ వచ్చిందో వాటర్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు మాకు ఎలనూరు పుట్లూరు మండలం మా నేటివ్ ప్లేస్, యాక్చువల్ ఫుట్ బాల్ ఆఫ్ ఏపీ అనుకోవచ్చు. విపరీతంగా ఈ చిత్రావతి నీళ్ళు వచ్చిన తర్వాత గొడ్డుమర దగ్గర ఒకటి కట్టారు. ఇంతకుముందు నాకు మా అమ్మ 7,000 8,000 చెట్లు ఉంటే అన్నీ కొట్టేపించింది నీళ్ళు తక్కువ వచ్చిందని. ఏదో కోటిన్నర వచ్చే డబ్బులు, నీళ్ళు తక్కువ ఉంది. ఈరోజు 60 అడుగులోనే పడిపోతున్నాయి నీళ్ళు. అవునవును, అది కూడా జిల్లేడ బండరా 680. వాటర్ టేబుల్ పెరిగితే ఏమైనా చేయొచ్చు సార్. మా ఆ ఎల్లూరు పుట్లూరులో నా సాయిల్కి బెలుకు అంటారు, అంటే స్టోన్ స్టోన్ లాగా ఉంటుంది అన్నమాట, కరిగిపోతుంది వాటర్ పడే కొద్ది. సో దట్ మామూలుగా చలువు ఉండాలంటే కూల్నెస్ మెయింటైన్ చేయాలన్నమాట. బాగున్నా హీరో? ఏం బాయ్ ఏమైంది? కొంచెం కులాయి లేకుండా బిల్లు పడిందా? నువ్వు నీకు కులాయి లేకుంటే నువ్వు డబ్బులు కట్టద్దు, అర్థమవుతుందా? ఇది ఆల్టర్నేట్ పడింది, వాళ్ళకి బిల్లు పడే బిల్లు పడి ఇది చేసేసారు. నీ ఫోన్ నెంబర్ ఉంది, డోర్ నెంబర్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది. సరేనా, బాగున్నానా? ఎట్లా ఇట్లుందా అట్లుందా? తెరిచినారా? నేను తెరవమని చెప్పింటి కదా ఇది. రే వినయ్, నేను అప్పటి నుంచి వ్యవసాయం వద్దనుకున్నాను, ఇప్పుడేదో ఇండియాలో చూసుకొని వ్యవసాయం వ్యసనమే. బోర్లు ఫెయిల్ అయినారంటే ఏ దానికి ఏం అవసరం లేదు రైతుకి, ఆ బోరోనికి సరిపోతాడు 15 లక్షలు 20 లక్షలు. ఓపెన్ అయిందా?
ఇది జెడ్పీ కిందికి వస్తుందా? జెడ్పీలో కూడా నాడు నేడు ఉంది కదా, మరి రాలేదా దీవి? అది కాలేజ్ గ్రౌండ్ వచ్చింది. రాలేదు, వచ్చింటి ఇవన్నీ రిపేర్ చేసిండ్రు కదా సార్. ఎంత గలీజ్ పెట్టుకున్నారు వెనకలంతా. మీరు ఏ సబ్జెక్ట్ మేడం? జువాలజీ. స్కూల్ ఓపెన్ ఉందా? నాడు నేడు రాలేదా దీనికి? నాడు నేడు స్కూల్ కమ్ కాలేజ్ కదా ఇది. స్కూల్ పక్కందా? ఇప్పుడు మనకి ఎదురైన స్కూల్ కేసా? కాదు మేడం, ఇక్కడ టాయిలెట్స్కి అంతా బాగానే పని, నీళ్ళు అన్నీ వస్తున్నాయా? బాగానే నీళ్ళు వస్తున్నాయా? బాగున్నారు మేడం? స్కూల్ కాలేజ్ రెండు కదా సార్, స్కూల్ పక్కన క్యాంపస్. వెనకలంతా ఎందుకు అంత గలీజు పెట్టేసినారు? మీకు ఐడియా లేదా? వెనకలంతా అంత గలీజు ఉంది కదా మేడం. ఏంది అసలు, ఏంది లేదు, ఉన్న చెత్త అంతా వెనకలు వేసినట్టున్నారు. చెప్పండి. ఇటుకి ఎట్లా వచ్చినావు? వచ్చినా కదా, అంతా తిరిగి వచ్చినా. ఇటు ఇంట్లో, ఇంట్లోనే అది ఉందా? ఏమని చెప్పారమ్మా ఇల్లు ఎందుకు రాలేదన్నారు? కారణం ఏమి చెప్పారు? వాలంటీర్ ఎవరు? ఎందుకు కారణం ఏమ్మా? ఫస్ట్ టైలరింగ్ పెట్టుకున్నాను. ఇల్లు ఎందుకు రాలేదు? ఇల్లు వచ్చింది సార్, 90 డేస్ వచ్చింది కదమ్మా. ఫస్ట్ లిస్ట్ లో కుట్టాలి సార్. అవసరం లేదు, ఇప్పుడు క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు వచ్చిందిలే ఇది, ఇప్పుడు వచ్చిందిలే ఇల్లు, వచ్చింది వచ్చింది కదా. మేము 10 రోజుల్లో పనిచేస్తాంలే ఇల్లు. రెండోది ఇంకోటి చెప్పు. ఫస్ట్ టైలరింగ్ పెట్టుకున్నారు సార్, వీళ్ళది సొంత రిజిస్ట్రేషన్ పేరు మీద లేదు. ఏంది నువ్వు ఇప్పుడు ఏ దానికి అడుగుతున్నావు? టైలరింగ్ అడుగుతున్నావు? రజకులకి. మీ ఇంట్లోనే ఇస్త్రీ పెట్టాలని ఉన్నాయా? అంటే నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో, మా వాళ్ళు వచ్చినప్పుడు, సోషల్ ఆడిట్ బయట టీం వచ్చినప్పుడు మీరు ఇంట్లో, మీరు రజకులైతే ఆ పని మీద ఉండాలా, టైలర్ అయితే ఆ పని మీద ఉండాలా, అలా ఉంటేనే చేస్తారు. ఎప్పుడో మేము చేస్తున్నాం, ఆ కులంలో ఉన్నామని కాదు, ఆ వృత్తి మీద ఉండాలి. అర్థమవుతుందా? కుల ఆధారితంగా ఇవ్వటం అక్క, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా. కుల ఆధారితంగా ఇవ్వటం లే, వృత్తి ఆధారితంగా ఇస్తున్నాం. నువ్వు ఆ వృత్తిలో ఉన్నావు అనుకో, నువ్వు ఆ వృత్తిలో ఉన్నావు అనుకో, ఖచ్చితంగా మేము ఇస్తాం. నా వృత్తిని నువ్వు సంవత్సరం కిందట పక్కన పెట్టేసినావు కాబట్టి నీకు రాలేదు. నీకు ఇల్లు, నీకు ఇల్లు అయితే వచ్చిందమ్మా. సరేనా? మీరంతా ఏ క్లాస్ నాన్న? సెకండ్ ఇయరా? ఫస్ట్ ఇయరా? డ్రింకింగ్ వాటరు, టాయిలెట్స్ అన్నీ బాగున్నాయా? బాగున్నాయి కదమ్మా. ఉన్నాయి. స్కూల్ ఏదు చెప్పండి మేడం. రూమ్స్ కారుతున్నాయా? ఫిజిక్స్ ల్యాబా? అన్నిటికీ అదే ల్యాబేనా? కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజ్ లేవా? నాడు నేడు కింద నెక్స్ట్ ఫేజ్ రండి మేడం, రండి.
స్కూల్ కూడా ఇదేనా ఎంట్రన్స్ ఇట్లేనా? ఇదేంది ఖాళీ స్థలం ఉందా ఇక్కడ? ఇప్పుడు స్కూల్ ఇప్పుడు స్కూల్కి ఎంట్రన్స్ ఇటు ఈ సందా ఈ సందా ఇట్లా పోయేకి లేదా అంటున్నాను, ఇట్లా పోయేకి ఉందా? ఇది కారుతా అన్న మేడం, దీనికి ఒకసారి చూడండి ఎంత అవుతుందో లీకేజెస్. ఇవి ఇవి ఇంకా ఇంకేమైనా ఉన్నాయి మేడం? ఇది ఒకటేనా కార్? ఇది దీని అవును మన 20 లక్షలు ఉన్నాయి డబ్బులు అని చెప్పి చెప్తాంటారు కదా మన ఇది అని, మీ దానికి నాతో గడ్డం పాడతాను వేను వీళ్ళు 20 లక్షలు ఉన్నాయి మా దానికి అని చెప్పినారు. ఇది నాడు నేడు కింద ఉంది లేదు, ఇక్కడతో పని జరుగుతుంది కదా. ఇది మందేనా జెడ్పీదా? ఎవరు హెచ్ఎం ఎవరండి? హెచ్ఎం రాలేదు ఇంకా, 8:30కే స్కూల్ కదా ఓపెన్. 9:30 అవుతోంది, మీ హెచ్ఎం మేడం ఎందుకు రాలేదు ఇంకా? వస్తుందంటే నెక్స్ట్ సీనియర్ టీచర్ ఎవరు? నెక్స్ట్ సీనియర్ ఎవరండి? మీ హెచ్ఎం రాలేదంట, సెలవులో ఉందా? మరి సెలవులో లేకుంటే 9:30 వరకు రాకపోతే ఎట్లా? మీది అటెండెన్స్ రిజిస్టర్ తీసుకోండి అమ్మా, టేక్ ద అటెండెన్స్ రిజిస్టర్. నాడు నేడు ఎవరు చూస్తున్నారు ఇక్కడ? నాడు నేడు ఎవరు చూస్తున్నారండి? హెచ్ఎం మేడం చూస్తుంటే అది ఇంజనీర్ ఎవరికి వస్తారు? ఇంజనీర్ లేకుండా అవన్నీ ఎవరు ప్లాన్ ఇస్తారమ్మా? లీవ్ పెట్టినారా? లీవ్ లెటర్ ఇచ్చినారా? అలా ఎందుకుంటుందమ్మా? నేను మిమ్మల్ని అడిగితేనే మీలోనే ఎవరు చెప్పలేకపోయినారు, ఊరికి లీవ్ అంటే అయిపోతుందా? హ్యూజ్ రమణావాణి షీజ్ ఆన్ లీవ్, అది అది ఉంది. ఎంతమంది ఉండేదండి ఇక్కడ స్టాఫ్? టీచర్స్ మేడం, టుడేస్ డేట్ ఈస్ 21నా? 21st కదా, 22నా? మరి ఏమి 8:30 నుంచి ఎవరే కానీ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టలేదు మేడం? శ్రీదేవి, మధురవాణి, లాల్ ప్రసాద్. అవును మధురవాణి ట్రాన్స్ఫర్ అయింది, లక్ష్మీనారాయణమ్మ ట్రాన్స్ఫర్ అయింది. కానీ వాట్ హ్యాపెన్డ్ యువర్ సిగ్నేచర్? మిగతా వాళ్ళకు సుశీల, జబీనా, మరి నువ్వు చెప్పిన ప్రకారం సెలవులైనప్పుడు అంజనాదేవి ఎందుకు సంతకం పెట్టింది 9:30కు రావాల్సింది? మీరు పెట్టారు, మరి మిగతా వాళ్ళు ఎందుకు పెట్టలేదు మేడం? అవుట్ ఆఫ్ 34 ఎంతమంది ప్రజెంట్ అయినారు ఈరోజు ఇప్పటికీ ఈ టైం వరకు? 8 మెంబర్స్ ఉన్నారు అవుట్ ఆఫ్ 34. ఒక ఇద్దరు ముగ్గురు ట్రాన్స్ఫర్లో పోయి ఉండొచ్చు అనుకుందాం. లీవ్ అబౌట్ 30లో 8 మెంబర్స్ అటెండ్ కావడం అంటే ఏంటండి? ఇట్స్ 9:30 కదా. వాట్ వే వీ ఆర్ డూయింగ్ మళ్ళీ చెప్పండి, ఏం రెగ్యులర్గా అటెండ్ అవుతా అంటారు? షల్ ఐ టేక్ ది అటెండెన్స్? వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళని ఆబ్సెంట్ పెట్టేద్దునా? నేను అది పెడతానులేండి, నేను అది పెడతానులేండి మేడం. ఇట్స్ నాట్ లైక్ దట్ కదా మేడం. టుడే నేను యాక్చువల్గా అటువైపు అనుకొని వచ్చి ఇటువైపుకి వచ్చా, కానీ దట్స్ నాట్ ది కేస్ కదా. అంటే మార్నింగ్ కొద్దిగా లేట్ అయినా ప్రతి ఒక్కరు పర్టికులర్గా చేస్తారు సార్, క్లాసెస్ అయితే ఇస్తారు. ఇట్స్ నాట్ దట్ కదా మేడం, మనం ముందు వచ్చి ఉండాలి కదా, పిల్లలందరూ వచ్చినాక ఇది కాదు కదా మేడం.
మెన్షన్ చేయండి సార్, ఒక పాయింట్ లాస్ట్ లో. దట్ ఐ విల్ మెన్షన్, దట్స్ నాట్ ది ఇష్యూ కదా. ఇప్పుడు టాయిలెట్స్ లో వాటర్ రావటం లేదా? గర్ల్స్ టాయిలెట్ లో నా ప్రశ్న ఒకటే, గర్ల్స్ టాయిలెట్లో వాటర్ వస్తున్నాయా రావటం లేదా మేడం? ఐ గాట్ ఏ కంప్లైంట్ వచ్చింది, నేను నాకు కంప్లైంట్ వచ్చింటేనే నేను రావడం జరిగింది. నాట్ కదా మేడం, అంతా లేడీస్ దాంట్లో లేకి వాటర్ సమస్య ఉంటే ఎక్కడికి పోతారు చెప్పండి? ఇట్స్ ఎక్స్క్లూజివ్ ఫర్ లేడీస్. అండ్ ద థింగ్, హౌ యు ఆర్ మెయింటైనింగ్ యువర్ స్కూల్ చెప్పండి. లుక్ అట్ దట్, బెంచెస్ బయటపడేసినారు, రాళ్ళు బయటపడేసినారు. అండ్ బెంచెస్ కూడా బయటకు వేస్తారా? అక్కడ చూడండి చెత్త ఎట్లుందో. వాట్స్ యువర్ గుడ్ నేమ్ మా? కళ్యాణి. మీ దాంట్లో టాయిలెట్స్ బాగానే పనిచేస్తున్నాయా? నిన్న పనిచేసినాయా? వన్ డే ఆడివో నువ్వేనా? నువ్వే నాకు పికప్ అయినావు, 9:30 వచ్చేది నువ్వు స్కూల్కి. టాయిలెట్స్లో వాటర్ అంతా వస్తున్నాయా? మరి నాకు ఇంకో స్టూడెంట్ రాలేదని చెప్పి కంప్లైంట్ చేసింది. ఓ గో, నీకు ఇచ్చిన బ్యాగ్ ఏమైంది? ఈ బ్యాగ్ వేసుకున్నావు? దిస్ ఇస్ నాట్ రైట్ వే కదా మేడం. పొద్దున్నే మార్నింగ్ ఒకసారి స్కూల్ లేకి వచ్చినారు, వీ నీడ్ మెయింటైన్ ద డిసిప్లిన్ కదా. మొత్తం చెత్త అంతా ఎట్లా ఉంది చూడండి. ఎవరు తీసేస్తున్నారు ఈ చెత్త అంతా ఇక్కడ? శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు కదా. మళ్ళీ ఎక్కడున్నారు వాళ్ళు? ప్రజెంట్ అయినారా లేదా? ట్రాక్టర్ పంపియండి. ఇది వాళ్ళని రమ్మనండి స్టాఫ్. దిస్ ద నాట్ రైట్ వే టు మెయింటైన్ మేడం. ఐ హావ్ విజిటెడ్ ఎన్ నెంబర్ ఆఫ్ స్కూల్స్. నేను చాలా స్కూల్స్ విజిట్ చేశాను. ఏమ్మా ఇవన్నీ క్లీన్ చేయడానికి ఏమేమ్మా? ఆ చెత్త ఎన్ని రోజుల నుంచి ఉంది చూడు అక్కడ. ఏంది నువ్వు కేసు ఇంకా అట్లే కుప్ప పెడతా, ఎరువు తయారు చేస్తున్నావా ఇక్కడ ఏమన్నా? మళ్ళీ అంటించారు కాదు, ఎత్తి పంపించాలి కదమ్మా. మ్యామ్ ఒకటి ఒకటి గుర్తు పెట్టుకోండి మ్యామ్, ఇలా ర్యాండమ్గా అలా వేసుకుంటూ పోతే మున్సిపాలిటీ వచ్చి ఏరదు మేడం. దేర్ ఆర్ సమ్ శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చి మొత్తం అంతా చేసి డస్ట్బిన్లలో వేస్తే డస్ట్బిన్ మున్సిపాలిటీ కలెక్ట్ చేస్తుంది. మేము అవన్నీ చేస్తాం లేండిమా, మీ రిక్వైర్మెంట్ ఏదో చెప్తే మేము చేస్తాం. వాళ్ళు టచ్ చేయరులేమ్మా అవన్నీ క్లీన్. వాళ్ళు మీ నేననే మేడం, అవి వాళ్ళు టచ్ చేయరు. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ దీస్ పేపర్స్. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ దీస్ పేపర్. ఈ చెత్త నాడు నేడు గురించి కాదు కదా నేను మాట్లాడేది. నాడు నేదంటే అవన్నీ వర్క్ ఉంటుంది కాబట్టి అనుకోవచ్చు. ఏ పాపా టైం ఎంతైంది నాన్న? మీ టీచర్లు 10 గంటలకు వస్తుంటారా, 9:30 వస్తుంటారా? ఎన్ని గంటలకు మీ క్లాస్ స్టార్ట్స్ అవుతాయి? నౌ టైం ఎంత? దెన్ బ్యాగ్ ఏమైంది? ఇట్లా చేయి తీ, ఓపెన్ చేయి బ్యాగ్ తీ, ఇట్లా పట్టుకో. ఎన్ని కేజీలు ఉంది? చదువుకోవడానికేనా అవన్నీ? మనం ఏమైనా వెయిట్ లిఫ్టింగ్ ట్రై చేస్తున్నామా? ఎందుకు అన్ని బుక్స్ తెచ్చుకున్నావు? ఏం పీరియడ్స్ నీకు తెలుసు కదా. మళ్ళీ మేడం బేసిక్గా 9:30 ఎవరివన్ ఆర్ కమింగ్ ఇన్. ద మెయిన్ రీజన్ ఈజ్ టీచర్స్ మన ముందుకు రావటం లేదు. టీచర్స్ మనం అర్లీగా కన్నా ప్రజెంట్ అయింటే పిల్లలకు భయం ఉండి ముందుకు వస్తారు. 9:30 to 9:10 ఎంత క్యాజువల్గా వస్తున్నారు వాళ్ళు. మన 9:30 గల క్లాస్ రూమ్లో కూర్చుంటే
మిగతా అందరూ కూడా స్టూడెంట్స్ వచ్చి కూర్చుంటారు. మనం 10కి 11కి వస్తే ఎట్లా మేడం? అవుట్ ఆఫ్ 34 ఆర్ వాట్ ఎవర్ మేబీ ద నెంబర్, నలుగురు లీవ్లో పోయినా ఐ కెన్ సీ ఓన్లీ 8 మెంబర్స్. స్టిల్ మీరు చెప్తున్నారు వస్తున్నారు. ఐ కేమ్ హియర్ ఇన్ 15 to 20 minutes. నో టీచర్, ఇంకా కొత్తగా యాడ్ ఆన్ అయిన టీచర్ ఒక్కరు కనపడలేదు ఇక్కడ. హెచ్ఎం మేడం ఎట్లా వస్తుంది మా, మీ లెక్క ప్రకారం సెలవులో ఉంది కదా, రాకూడదు కదా. దిస్ నాట్ ఫేర్. యూ హ్యావ్ టు బి బై 9:30 మా షార్ప్ షార్ప్ ఇన్ ద క్లాస్ రూమ్స్, నాట్ ఇన్ ద యువర్ టీచర్స్ రూమ్లో కూర్చోవడానికి కాదు. మనం 10 మందికి గైడ్ చేసేవాళ్ళమ్మా, మన వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దేవాళ్ళం. ద మినిమం డిసిప్లిన్ మెయింటైన్ చేయకపోతే యాక్చువల్గా ఒక 1/2 గంట ముందు వచ్చి ఇలాంటివి ఏమన్నా ఉంటాయి కానీ క్యాంపస్ అంతా క్లీన్గా పెట్టుకొని చేసుకోవాలా? మనం పిల్లలకు ఆ డిసిప్లిన్ చేయకపోతే ఏముంటుంది చెప్పండి? ఎడ్యుకేషన్ మార్క్స్ అని అన్నీ ఉండేది. స్టిల్ 10 మంది, నేను ఇప్పుడు ఉంటాను 10:00 వరకు. ఎంతమంది వీళ్ళు ప్రజెంట్ అల్సి? లెట్ మీ చెక్ వాట్ వీ నీడ్ టు డూ. నాకు చైర్స్ ఏం అవసరం లేదమ్మా, ఐఎమ్ టెల్లింగ్. 10 గంటల వరకు ఇప్పుడు 10:00 అవుతుంది సార్. 9:35. లెట్ మీ చెక్, ఐల్ బి దేర్. మొత్తం ఎంత 15 మినిట్స్ ఉంటాను. లెట్ అస్ సీ హౌ మెనీ ఆర్ గోయింగ్ టు అటెండ్. 10:00 వరకు మీరు టీచర్లు అటెండ్ కాకపోతే పిల్లలు చూడు, ఇంకా స్టిల్ దే ఆర్ కమింగ్. వై మేడం దిస్ మచ్ డిలే? మనం 9:00 షార్ప్గా ఉంటేనే కదా మేడం పిల్లలందరూ వచ్చేది. యువర్ సెల్ఫ్? బాయ్స్ కాలేజ్. బాయ్స్ కాలేజ్ సార్, మొన్న వచ్చి పీడీ డ్రిల్స్ ఉంటాయా? హూ ఇస్ ద కాల్ సమ్ ప్రిన్స్ మేడం ఉన్నా ఇక్కడ కాల్ సమ్ మన్ నథింగ్ రాంగ్ లేండి, సమ్మన్ హ్యాస్ టు టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీ. లుక్ అట్ దిస్, చూడండి చూడండి, దిగండి దిగండి, వన్ స్టెప్ కమ్ డౌన్. నథింగ్ నథింగ్ రాంగ్, ఒకరు రండి. ఐ ఐఎమ్ నాట్ అట్ ఆల్ బ్లేమింగ్ సమ్మన్. లుక్ అట్ దిస్ ప్రాపర్టీ, ఈజ్ ఇస్ ద వే టు మెయింటైన్ స్కూల్స్ మేడం. దీనికి ఏం నాడు నేడు మేడం, పేపర్లు కనపడుతున్నాయి మేడం. మేడం ఒక ఆయనకి 5000 ఇచ్చి ఒక అతన్ని పెట్టారు, ఆయన ఎంత మాత్రం చేస్తారు ఒకసారి క్వశ్చన్ చేస్తారా సార్? నేను అందరినీ క్వశ్చన్ చేస్తాను మేడం, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. లేదు, ఆయనకేమో 5000 ఇచ్చారు, వాళ్ళందరూ లేట్గా వస్తున్నారు. నేను అందరినీ క్వశ్చన్ చేస్తాను మేము, నేను నా బాధ్యత కాదు అది, ఒక టీచర్గా మీ బాధ్యత. ఏ నీకు డబ్బులు 5000 ఇస్తున్నాము, నువ్వేం చేస్తున్నావు రా అని. ఇట్స్ ఎవరీ టీచర్ రెస్పాన్సిబిలిటీ, ఒక హెచ్ఎండి, ఒక ఎమ్మెల్యేది, ఒక కమిషనర్ది కాదు, ఇట్స్ ఎవరీ ఇండివిజువల్. హౌ కమ్ మ్యామ్, మీరు వాళ్ళని అడగండి, నేను అడగను, నేను అందరినీ అడుగుతాను. ఇట్స్ నాట్ ఫెయిర్ కదా. లుక్ అట్ దిస్, ఇట్ ఈస్ ద స్కూల్ ఎన్విరాన్మెంట్. మీరు చెప్పండి పోనీ, మీరు చెప్పండి మేడం, ఇది ఒక స్కూల్ ఎన్విరాన్మెంట్ లాగా ఆ విధమైన వాతావరణం ఇక్కడ కనపడుతుందా? ప్లీజ్ మ్యామ్, మ్యామ్ మనం అవతల వాని మీదకి దొబ్బేది అది కాదు. హౌ ఫార్ మనం ఆర్ వి టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ? మార్నింగ్ మార్నింగ్ ఎవర్ వన్. ఎందుకు కింద కూర్చున్నానన్న, బెంచెస్ లేవా? కనుక్కోలేదా? బెంచెస్ తక్కువ ఉన్నాయా?
టూ రూమ్స్? కరోనా టైం అని టూ రూమ్స్ కాదు, ఇంకా స్ప్లిట్ కావాలి, ఇంత కంజెస్టెడ్గా కూర్చోకూడదు కరోనా టైంలో. కరోనా టైంలో ఇంకా దూరం దూరంగా కూర్చోవాలి కానీ అందరినీ ఒకటే రూమ్లో కూర్చోబెట్టకూడదు కదమ్మా. హూఇస్ ద క్లాస్ టీచర్ కమ్ హియర్? ఇంకా రాలేదా మ్యామ్? వాట్స్ ఆర్ గుడ్ నేమ్? సునీత. మేము అటెండ్ కాలేదా? మామూలుగా క్లాసెస్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతాయి? 9:30కి షార్ప్గా వచ్చి క్లాస్ చెప్తుందా సునీత మేడం? ఈరోజు నేను వస్తున్నానని లేట్గా వస్తుందా? ఈరోజు నేను వస్తున్నానని లేట్గా వస్తుందా మేడము? దెన్ ఇస్ ఇస్ ద క్లాస్ 9th? ఏ సబ్జెక్ట్ ఇప్పుడు? తెలుగు. ఒకవేళ కరోనా టైంలో ఉంటే ది గ్యాప్ షుడ్ బి మోర్ రాదర్ దాన్ మిక్సింగ్ అందరినీ ఒక చోటుకి. అదే కదా మేడం, కమ్ 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 ఫార్వర్డ్. ఒక మేడం రండి. ఇబ్బంది ఏం లేదు, నేనేం చెప్పటం లేదు. ఇప్పుడు నేను వీళ్ళని అడిగాను ఎందుకు వీళ్ళు కింద కూర్చున్నారు అని చెప్పేసి. ఎందుకు కింద కూర్చున్నానని వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పినది కరోనా టైం కాబట్టి ప్లీజ్ బీ క్వైట్ మా ఒక నిమిషం. ఈ రెండు క్లాసులు కలిసి ఒక చోటు చేసినాము అని చెప్తున్నారు. కరోనా టైంలో అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా కానీ దగ్గరికి చేరుస్తామా? ఇప్పుడు 4 సెక్షన్స్ చేశాం సార్ వాంటెడ్ గానీ, అంటే చాలా మాబ్ ఉన్నింది ఇక్కడ, ఇంకొక సెక్షన్స్ ఎక్కువగా ఉన్నారని చెప్పేసి అటు చేశాము. యాక్చువల్గా నేను వచ్చేయాలకల్లా వీళ్ళిద్దరు కింద కూర్చొని ఉన్నారు. అదే సార్, ఎందుకు కూర్చున్నావు తల్లి అని అడిగాను. అడిగితే ఆ పాప చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు కరోనా టైం అని చెప్పేసి 2 సెక్షన్లను ఒక సెక్షన్ చేసినారు అని చెప్పింది. అలాగా క్లాస్ ఉంటుందని? నేను అనేది అదే కదమ్మా. నేనేమన్నాను? నేనేమన్నా తమిళ్లో చెప్పాను, తెలుగులో క్లాస్ ఉందని. 2 సెక్షన్లలో ఉన్న వాళ్ళు ఒకటే రూమ్కి వచ్చినారు అంతే కదా. ఇంకా ఉండేది క్లాసులకే కదా, ఇక్కడ ఇంక వేరేది ఏముంటుంది? కన్విన్స్ కాలే. షార్టేజ్ ఏమి? 34 మంది టీచర్ షార్టేజ్ ఉందా? నలుగురు. మీరు వచ్చింటేనే కదా మీరు ఇక్కడ ప్రజెంట్ అయితే దాని గురించి మాట్లాడాలా, షార్టేజ్ గురించి దీని గురించి? అలా కాదు కదా. 1, 2, 3, 4, 5, 1, 2, 3 దగ్గర 48 మంది ఉన్నారా? 50 మెంబర్స్ ఉన్నారా? 64 మెంబర్స్. నువ్వు అక్కడ కూర్చుంటే బోర్డు మీద ఏం కనపడుతుంది అన్న, పనుకోవచ్చా? అంటే నేను ఐ యూస్ టు డూ లాస్ట్ బెంచ్లో కూర్చొని పనుకుండేవాన్ని, అట్లా అందుకు అడుగుతానా అట్లా. ఎందుకు మా గుడ్ల బాక్స్ అంతా ఇక్కడ పెట్టినారు? ఫుడ్ అంతా బాగుంటుందా? ఏం పెట్టినారు? నిన్న ఏం పెట్టినారు? వెజిటబుల్ రైస్? ఆల్టర్నేటివ్ అంతకుముందు చెప్పండి. వెజిటబుల్ రైస్ అండ్ దాంతోపాటు ఎగ్ చిక్కీనా? స్విపింగ్ రూల్స్ అని వీళ్ళే క్లీన్ చేయాలా? అది అంటే ఇట్స్ గవర్నమెంట్ ఇచ్చింది అట్లా. అదేంటి అవునా? మీరే క్లీన్ చేస్తా అంటారా?
ఎప్పుడన్నా ఒక్కసారి నూకుతారు బయట, క్లాసులు అయితే నూకరు. మొత్తం క్లాస్ మొత్తం పూచి పూచి అట్లే ఉంది. క్లాస్ బెంచెస్ జరిపి మేమే నూకుంటాం. మీరే మీరే మొత్తం నూకుంటారు? ఫరకలు ఇచ్చి చేస్తారా? వీళ్ళు మేము క్లాస్లో లేనప్పుడు బయట మంట మంట పెట్టారు సార్. మేము క్లాస్లో ఉండి స్టడీస్ వినేటప్పుడే వాళ్ళు మంట పెడతారు. ఓ, మీరు చదువుకునేటప్పుడే ఫైర్ పెడుతూ ఉంటారు. అలాగే అలాగే బాత్రూమ్స్ కానీ క్లీన్లో వాటర్ రావు. ఇక్కడ ఫిల్టర్ వాటర్ పెట్టింది ఒకటే సార్, ఏమో 1 మంత్ వదిలినారో లేదో ఇంకా అసలు వదిలేదు. నీళ్ళే రాలేదు. నాకు ఎవరో ఇలా అడుగుతుంటే ఒక పాప చెప్పింది టాయిలెట్ సరిగ్గా లేవు సార్, వాటర్ రాలేదంటే నేను వచ్చాను అదే పని ఇన్స్పెక్ట్ చేద్దామని చెప్పేసి. ఈ స్వీపింగ్ రూల్స్ ఎందుకు పెట్టారండి? దే కెన్ కలెక్ట్. చూడు ఆ చెత్త చూడండి. డస్ట్బిన్ మీరు అమౌంట్ వేసుకొని ఎవరు తీసుకుపోతారు? మీకు ఇన్ని బుక్స్ ఎందుకు తీసుకొస్తారు? ఏ పీరియడ్స్ ఉంటే అవే తెచ్చుకుంటారు కదా. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇది? క్లాసెస్ స్టార్ట్ ఎప్పుడు ఎన్నాళ్ళైంది? నవంబర్ 2 నుంచి స్టార్ట్ అయినది. ఇంకా టైం టేబుల్ ఇవ్వలేదా? అవును, వీలే ఇస్తారు. హెచ్ఎం వీళ్ళే అంతా డిజైన్ చేసి ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తాం? వాట్స్ ద టైం రైట్ నౌ? వాట్స్ ద టైం? టైం ఎంతమ్మా? 9:45. బై 9:30 యూ హ్యావ్ టు బీ ఇన్ క్లాస్ కదా. వాట్స్ యువర్ గుడ్ నేమ్? ఎక్కడి నుంచి వస్తున్నావు? మార్కెట్ అంతా దగ్గరే కదా. గోన్సిట్ పాల్ బేషన్ అన్న, ఐ రెక్టిఫై ద థింగ్స్. నేను చేస్తాను. నువ్వు ఏడ్చద్దమ్మా, ఏడ్చద్దు తల్లి. ఏమైందమ్మా? గవర్నమెంట్ స్కూల్ సార్ వైపు అమ్మ కూడా ఐఎఫ్ఎస్సి రాంగ్ పడింది. అకౌంట్ నెంబర్ తప్పు పోయింది. అవును, మీరు అప్పుడే చూసుకోండాలి కదా ఐఎఫ్ఎస్ కోడ్స్ అన్ని. ఒక్క నిమిషం తల్లి, నువ్వు వాలంటీరా? నేను ఒక్క నిమిషం కనుక్కొని సమస్య కనుక్కొని నీ సమస్య తీరాలి కదా. మనం బాధపడితే రాదు కదా. నువ్వు చెప్పినది నాకు అర్థమైంది. నువ్వు చెప్పినది నాకు అర్థమైంది. నాకు తెలుసు నేను ఎందుకు పడింది ఐఎఫ్ఎస్సి కోడు. ఏ స్కూలు? బాయ్స్ హై స్కూల్లో. మళ్ళీ వీళ్ళు పోయి చెక్ చేసుకోవాలి కదా. ఏ బాయ్ స్కూల్? ఆపోజిట్ ఉండేదా? మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఉన్నాయా? ఒకసారి చూడండి. అసలు యూ నో ద ఇష్యూవా? ఓకే. అంటే ఎందుకు అంటే ఈమెంటుందంటే వాళ్ళ హెచ్ఎం ఎవరో రియాక్ట్ కావటం లేదంట, స్పందించలేదంట వీళ్ళు పోయినప్పుడు. అక్క ఒక్క నిమిషం, ఇది ఒకసారి డీటెయిల్ తీసుకొని ఫోన్ నెంబర్ నీకు మళ్ళీ ఫోన్ చేసి చెప్తారు. వస్తాయిలేమ్మా, ఎక్కడికి పోయి డబ్బులు? జెడ్పీ జెడ్పీ ఏం చెప్పినాను? అమ్మఒడి అడుగుతుంటే టీసీ ఇస్తామని చెప్తున్నారా? ఎవడంతా కలిసి జెడ్పీ స్కూల్? ఎవరు
హెచ్ఎం నెంబర్ ఉందా? ఏడ్చదురా నాన్న, ఇస్తారులేమ్మా, డబ్బులు ఇస్తారులే. ఒకసారి మాట్లాడా, ప్రిన్సిపల్ రమ్మనండి. ఈమె పోయి తల్లి పోయి కింద కూర్చొని వేడుకోవాల్సిన కర్మ ఏం పట్టింది వానికి? అక్క ప్లీజ్ కా, మీ వాళ్ళు ఏం చేస్తుంటారు? చనిపోయినా ఏడ్చదు నాన్న, ఈ నీ టీసీ ఇచ్చి పంపిస్తా ఉన్నారంట. సచే రామన్నా, ఆ స్కూల్ దానికి ఆ ప్రిన్సిపల్ని రమ్మని చెప్పు. బాయ్స్కు బాయ్స్ బాయ్స్ ఎదురుంగది, కాలేజ్ గ్రౌండ్ పక్కన ఉండదు. అక్క నువ్వు ఉండు, ఆ ప్రిన్సిపల్ని రమ్మన్నా. మార్నింగ్ ఎవర్ వన్ నమస్తే, యువర్ గుడ్ నేమ్ మేడం? శివగామణి. శోభామణి. ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? తెలుగు. వాళ్ళకు తెలుగు, మీది తెలుగా? అవును. మీరు ఇంతవరకు ఇంకా టైం టేబుల్ ఎందుకు ఫిక్స్ చేయలేదు? ఇంతవరకు నవంబర్లో స్టార్ట్ అయితే ఇంతవరకు టైం టేబుల్ ఇవ్వలేదు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన టైం టేబులే కదా మేడం, టైం టేబులే కదా వాళ్ళు అడిగింది పిల్లలు. అండ్ ఇఫ్ యూఆర్ తెలుగు టీచర్, హిందీ బుక్స్ ఎందుకు పెట్టుకుంటారు ముందర? ఈరోజు స్లిప్ టెస్ట్ ఉందా? ఈరోజు క్లాస్ రూమ్లో కసు ఊడ్చినేది ఎవరెవరు, చేతులు ఎత్తండి. జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఎక్కడ మీ స్వీపింగ్ రోల్ లేదు, ఇక్కడ కనపడలేదు. దట్స్ అ స్వీపింగ్ రోల్. వీళ్ళు క్లాస్ రూమ్లో క్లీన్ చేయాలా డైలీ, అంతే కదా? తీసి అచ్చెత్త ఎక్కడ వేస్తారు? మనకేం శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు కదా మేడం. మేము ఏమి రమ్మనండి, ఇటు రండి మేడం. పాములు అట్లేం లేదు, ఐ అండర్స్టాండ్. దీంట్లో అయితే సెవెంత్ నుంచి ఉంది కదా. ఫుడ్ బాగానే ఉందా? బాగా పెడుతున్నారా ఫుడ్? మీరెందుకు డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ వచ్చినారు? డ్రెస్ ఇవ్వలేదా మీకు? యువర్ సెల్ఫ్ వైట్ చున్నీ మీరేమ్మా? బీ లౌడర్. స్కూల్కి వెళ్ళారు కదా మరి, వై స్పెషల్ ఫర్ యూ? యువర్ సెల్ఫ్ న్యూ జాయిన్, ఇంకా డ్రెస్లు ఇవ్వలేదు. మిగతా కుట్టించుకోలేదా? అందరికీ వచ్చినాయా డ్రెస్సులు, స్కూల్ బ్యాగ్స్, బుక్స్ అన్నీ? రైట్ నాన్న, ఆల్ ది బెస్ట్ నాన్న. డస్ట్బిన్నా? యువర్ సెల్ఫ్ హెచ్ఎమ్మా? ఆ పేరెంట్ మనం ఈమె తెలుసా నీకు ఎవరు? ఇతని దగ్గరికేనా నువ్వు వెళ్ళేదమ్మా? హై స్కూల్ కదమ్మా. ఎమ్మీ గారు ఎక్కడ? సరే సరే తొందర అండి. మార్నింగ్ ఎవరి వన్, వాట్స్ ద క్లాస్ స్ట్రెంత్? ఎవరు క్లాస్ లీడర్ ఎవరు? కమ్ ఫార్వర్డ్. ఏం పేరు మా? నీ పేరు రిజ్వాన్. ఎంత క్లాస్ స్ట్రెంత్? ఎంత? 75 మెంబర్స్ ఇక్కడ ఈ క్లాస్లో కూర్చోవాలా? అంటే రూమ్స్ తక్కువ ఉన్నాయని ఇలా కూర్చోబెట్టారా, లేకుంటే రెండు రెండు సెక్షన్స్ కలిపారా? ఇంకా లేదు సార్, కలపలేం చేస్తున్నారు.
నీకు ఆ లాస్ట్లో ఉన్న పాప నీ పేరేం పేరు? కూర్చో, కింద కూర్చో, కూర్చో. రైట్ డౌన్ యువర్ నేమ్ హియర్. ఏదో ఒకటి రాయ్. రైట్ సంథింగ్, ఎనీథింగ్, ఎనీ లాంగ్వేజ్. మీరు కూర్చోండి మా. ఏం రాసినారా చదువు మా, కూర్చొని చదువు. ఇంకా అలా చదివితే ఎప్పుడు చదువు వస్తుందన్న? కనపడలే కదా. రెండు సెక్షన్లను కలిపారమ్మా. నైన్త్ సి తెలుగు మీడియం వీళ్ళు. ఇప్పుడు చూస్తున్నారు. మీకు టైం టేబుల్ కూడా ఇచ్చారా? ఏ క్లాస్ లేదని ఇవ్వలేదా? నవంబర్ నుంచి ఇంకా ఇవ్వలే. మరి ఏమంటే అది చదువుతున్నారా? నీ వెనకలు ఉన్న పాప లేనన్నా? ఎవరైనా కనపడుతున్నారా? మరి ఏం చేస్తుంటే వెనకలు కూర్చొని? బోర్డు కనపడదు, మనుషులు కనపడరు. ఏం అర్థమవుతుందన్నా? యాక్చువల్గా రావాల్సిన టీచర్ ఎవరు ఇక్కడ ఈరోజు? 9:30కి రావాల్సిన టీచర్ ఎవరు? ఏం పేరు? ఎన్ఎస్ శైలజ మేడం. యూ కాల్ ఇట్ ఎన్ఎస్ మేడం అంటారా? షార్ట్ వచ్చిందా మేడం? శైలజ మేడం రాలేదా? రాలేదా? వాళ్ళని ఎవరు ఉంటే వాళ్ళ క్లాస్ రూమ్లలో కూర్చోమని తెలుస్తుంది. ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయమ్మా? అందరికీ స్కూల్ డ్రెస్సులు ఇచ్చినారా? బుక్స్ ఇచ్చినారా? బాగున్నాయా? ఫుడ్ అంతా బాగుందా? మీ టాయిలెట్స్ అన్నీ బాగా క్లీన్గానే ఉన్నాయా? లేదు కదా. మన వాటర్ రాలేదా? ఆల్ ది బెస్ట్. తెలుసా ఈ పేరెంట్ ఎవరో తెలుసమ్మా? ఒక్క నిమిషం, ఈమె ఇష్యూ తెలుసమ్మా? ఆమెది ఇప్పుడు లాస్ట్ ఇయర్ మాకు ఇచ్చినారు కదా సార్ ఫార్మేషన్ అన్నింటిలోనే ఆమె వేసుకోరుకుంటే మధు అనే పేరే ఉంది సార్. సిటీ యూనియన్ బ్యాంక్ అది ఐఎఫ్ఎస్. అవునమ్మా, నేను అవన్నీ ఐఎమ్ నాట్ అట్ ఆల్ క్వశ్చనింగ్. నిన్న ఒక పూట అంతా మీ దగ్గర కూర్చుంటే ఆ పిల్లోని మీరు టీసీ ఇచ్చి పంపిస్తామంటే అర్థమైందండి? సార్ నేను నిత్యం నా నోటీస్కే రాలేదు సార్. ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు. మీ నోటీస్లే రాకుండా ఈమె భర్త చనిపోయినాడు. ఈమెకు రకం రకష్టం చేసుకుంటే పనిచేస్తుంది. ఒకడే కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు చదువుకోవాలని అమ్మఒడి పర్లేదని మీ దగ్గర వన్ డే మొత్తం కూర్చుంటే. నేను దాని సంగతి తర్వాతమ్మా, వచ్చిందా రాలేదా దాన్ని ఏ విధంగా చేయాలనేది ఐల్ డూ ద థింగ్స్. వానికి టీసీ ఇచ్చి పంపిస్తాం పిల్లోనికి అంటే ఏం అర్థం నాకు అర్థం కావాల? ఎవరు ఎవరు చెప్పినది? అది వాట్స్ హ్యాపెనింగ్ మీరు అనలే. మీరు అన్న అనకపోయినా కానీ యువర్ స్కూల్ షుడ్ అవును. మీరున్నదానికి వీఆర్ గెట్టింగ్ పెయిడ్. వీఆర్ గెట్టింగ్ పెయిడ్. దాని గురించి మాట్లాడటం లేదమ్మా. నేను అనేది ఒకటే మేడం, మన దానిలో ఒక పేరెంట్ కానీ ఒక పిల్లలు వచ్చి ఈజ్ దట్ వే టు బిహేవ్. మీరు కాదు, మీ కింద పనిచేసినారు ఇంకో లేకుంటే ఇంకో లెక్చరర్ ఇంకో స్టాఫ్ ఉండొచ్చు.
ఇస్ దట్ అవర్ డ్యూటీ ఆర్ నాట్? ఈమె వచ్చి ఏడ్చుకుని నిన్న పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చోంటే, మిమ్మల్ని అదే క్వశ్చన్ అడిగితే పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చుంటే నేను కూర్చున్నాను అని అనడంలో ఏం రీజన్ మేడం నాకు అర్థం కావడం? ఏం రీజన్ మేడం నాకు అర్థం కావడం లేదు. ఎస్ వీఆర్ దేర్ టు పే దెమ్, మనకు డబ్బులు కడుతున్నారు, మీరు ఉంటున్నారు, కానీ నేను ఉన్నాను నీకున్న వాళ్ళకు తేడా లేదమ్మా. ఆల్రెడీ చేసినాం సార్, ఆనందాలకు మీ మీద ఏమైనా కక్ష ఉంటుందా? మీకు ఏమైనా బాగా పరిష్కారాలు ఇబ్బందులు ఉన్నాయి? ఏమున్నాయని? ఆ పిల్లోడు చదువుకోవాలని నాకు టీసీ ఇస్తాడని చెప్పేసి ఆ పిల్లోడు ఏడుస్తున్నాడు. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ స్కూల్స్? హూ ఇస్ దట్ గై? ఏం పేరు అతని పేరు? ఏం పేరు మేడం? పిలిపిండి అతను, రమ్మనండి రమ్మనండి, కాల్ హిమ్. మార్నింగ్ ఎవరు? ఏం క్లాస్ నాన్న ఇది? 9th A. ఒక దాంట్లో కమిషనర్ ఇది కమిషనర్ రమ్మను. ఈ పక్కన ఏముంది, ఎంత సౌండ్ వస్తుంది? ట్యాంకర్ పోతుందా? ఆడే రోజు పాటలు ఇట్లే వస్తుంటాయా? బండి వెళ్తోందా? ఇప్పుడు ఈ సెక్షన్లో క్లాస్లో స్ట్రెంత్ తక్కువ ఉన్నారు, ఎందుకు కూర్చున్నారు అట్లా? అవును, అక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ కూర్చోవచ్చు కదా అంటున్నా. మీ క్లాస్ టీచర్ ఎవరు? సునీత మేడం. ఎన్ఎస్ మేడమా? రాలేదా మేడము? రాలేదా? ఈరోజు వచ్చిపోయిందా క్లాస్లోకి? వచ్చిపోయిందా? చెత్తనా? రోజు మీరే నొక్కుతా నూకి అక్కడ వేస్తారా అమ్మ? నాకు తెలిసి ప్రపంచంలో ఏ స్కూల్ ఇలా మెయింటైన్ చేయరు. ప్లీజ్ విసిట్ అన్న. ఇవేంటివి నువ్వు అడ్డంది అమ్మా శివ? ఏం చూస్తావు? ఇవేంటివి సమ్ స్టాఫ్ ఎవరు రమ్మనండి. వీళ్ళందరూ తప్పించుకొని తిరుగుతున్నారా? లీవ్ పెట్టిందా మీ హెచ్ఎం? లీవ్ పెట్టలేదు. ఏ పక్కరా, ఇది ఇప్పుడు టాయిలెట్స్ అవి. ఏ ఎవరో ఒక టీచర్ని రమ్మనండి. ఏమంత భయపడి ఉరకాల్సింది ఏముంటుంది? ఎక్కడ పోతున్నారు? ఒక నేను క్లాసెస్ అని ఇన్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఒక టీచర్ లేకుండా అందరూ ఎవరు మటుకు వాళ్ళు స్కాటర్డ్ అయిపోయి ఎక్కడికి పోవాలని? ఒక క్లాస్ రూమ్లో క్లాస్ రూమ్ లేరు. ఇస్ దట్ ద టాయిలెట్స్? ఇవి బాత్రూమ్లా మేడం? ఇవి ఏదానికి వాడుతున్నారు? వాడటం లేదా? ఏంటివి ఇవి యాక్చువల్గా అయితే?
ఓల్డ్ ఉన్నాయి, అవి ఇప్పుడు అవి రిపేర్ చేసుకుంటున్నారు. బీ లౌడర్ అమ్మా, నేనేం పనికి లేక రాలే ఆయనకి అమ్మా. చెప్పండి మేడం, గట్టికి చెప్పండి. మనం ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో మనం చేస్తున్నది ఏమన్నా బాగుందండి? నాకు తెలియదు, నాకు అర్థం కావటం లేదు. అందరూ వెల్ క్వాలిఫైడ్, బాగా చదువుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు అందరికంటే మన పిల్లల్ని ఏడో ప్రైవేట్ దాంట్లో చేర్పించింటాం. వేరే పిల్లలు మనం అందరు బాగా చదువు చెప్తామని ఇక్కడ చేర్పించి నేను మాట్లాడేంత రికార్డ్ అవుతా అంటే దాంట్లో కట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఐఎమ్ స్పీకింగ్ వన్ థింగ్, వెరీ సీరియస్గా మాట్లాడుతున్నాను. పిల్లలకి ఇంతవరకు మీరు టైం టేబుల్ ఇవ్వలేదు. నవంబర్ 2nd స్కూల్ స్టార్ట్ అయినాయి. మీరందరూ పెద్దవాళ్ళు, లాస్ట్ సెక్షన్ ఒక్కటి 3 సెక్షన్స్ నుంచి పిల్లలు ఎక్కువ ఉన్నారని, ఇది ఒక్క సెక్షన్ మాత్రం టైం టేబుల్ లేదు సార్. స్పోకెన్ టు ఆల్ ద సెక్షన్స్ మ్యామ్, నేను అన్ని మాట్లాడుకుంటూ వచ్చాను. ఈ సెక్షన్లో అంతా 10 మంది లేరు, దాంట్లో 70 మంది ఉన్నారు. కింద ఉన్నవానికి బోర్డు కనపడదు, ఇది ఉండదు. వీఆర్ ఇన్ వెరీ హై ప్రొఫైల్ జాబ్లో ఉన్నాం మేడం. మనం ఈరోజు తయారు చేసే కిడ్స్ రేపు పొద్దున భవిష్యత్తుకు ఉపయోగపడేవాళ్ళు. అండ్ గవర్నమెంట్ నాడు నేడు కింద కడుతుంది, అన్నీ కడుతుంది. పోనీ స్టాఫ్ స్ట్రెంత్ తక్కువ ఉన్నారా? ఆల్ ద స్టాఫ్ ఇంతేనా, ఇంకా ఉన్నారా? వచ్చినారా? ఎంతమంది ఉంటారు? మీ హెచ్ఎం లీవ్ కూడా పెట్టలేదు. 10:00 వరకు మీ వాళ్ళు ఎవరూ రాలేదు. ఇంత స్పేషియస్గా, ఇంత సెంటర్లో, హార్ట్ ఆఫ్ ది టౌన్లో ఉన్న ఒక స్కూల్లో బోతర్ స్టాఫ్ మేడం, ఇద్దరు స్టాఫ్ అండి, మోస్ట్ వెల్కమ్. వాట్స్ ద టైం మేడం? అట్ వాట్ టైం స్కూల్ స్టార్ట్స్? మళ్ళీ మరి ఎక్కడ పోయినారు మేడం? నేను వచ్చినప్పుడు అన్నీ తిరిగేసి వచ్చినాయి మేడం. And you are carrying your kid with this. Sanitation ki entha mandu unnaru? Bathrooms cleaning ki dinla kanta. Ee chatta ivanni etteyadaniki anta. నేను ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్కి విజిట్, సర్ప్రైజ్ విజిట్స్కి వెళ్ళాను, బట్ నాకు ఈ విధంగా ఎక్కడా అక్రాస్ రాలేదు. ఎక్కడే కానీ సచ్ ఇర్రెస్పాన్సిబుల్గా. నాకు ఒక పాప చెప్పకపోతే నేను ఇటుకు వచ్చేవాడిని కూడా కాదు. కమిషనర్ మొత్తం అంతా ఒకసారి శానిటేషన్ అంతా చెప్పి చేయండి. వేర్ ఇస్ ద అటెండెన్స్ రిజిస్టర్? పిన్స్ కూడా మాకు ఇస్తాం సార్, వాళ్ళ చెత్త అంతా బయట పెట్టవచ్చు. Thank you.
మీ హెచ్ఎం సెలవు పెట్టలే రాలే ఈరోజు. ఎవరితో చెప్పినారు? ఇప్పుడు చేసింది. నేను రాకపోతే ఆ కాల్ కూడా ఉండదు కదా. స్టాఫా మేడం? టైం ఎంత అయింది మేడం? శ్రీదేవి సిఎల్ హౌ కెన్ సిఎల్ షీఈస్ అన్ ఆబ్సెంట్ లాల్ ప్రసాద్ పీడి పీడినా తను సుశీల జబీనా ఎనీ లెటర్ ఇంతకుముందు చూసిన లెటర్ అదేనా అదే ఇంతకుముందు రెహనా బీబీ అంజనాదేవి సునీత ఏ క్లాస్లో ఉంది? నేను ఆ క్లాస్ లేకపోతే లేదు. ఎక్కడ ఏం లేరు? నేను ఆ క్లాస్లో అడిగాను సునీత సునీతని. కల్పన సుశీలాదేవి పద్మావతీదేవి పద్మలతాదేవి పార్వతీదేవి ప్రమీలాదేవి ఎస్కే మాణిక్యాంబ ఇందిరారాణి అమీదా బేగం టిఏ సుజాత నిన్న వచ్చిందా మొన్న వచ్చిందా? శైల కుమారి మరి రాయలేదు ఇక్కడ. దేర్ ఇస్ నో లీవ్ లెటర్ ఆల్సో. లిబిట్లిబిట్లిబిట్టండి. చంద్రకళ అపర్ణ పుష్పలత శోభా మర్రి సుధా రాధా టి శైలజ సరళ ఆనందమ్మ కృష్ణవేణి అండ్ రమణావాణి బేసిక్గా మొత్తము పిల్లలతో క్లీనింగు పిల్లలతో కసు ఊడ్చేది ఇది పద్ధతి కాదు కదమ్మా. మనం హ్యాబిట్యూడ్స్ డెవలప్ చేయాలి కానీ వాళ్ళకి మంచి అలవాట్లు వాళ్ళతో కసు ఊడ్చేది ఇది కాదు కదా. స్కూల్కి ఏం పోయినామంటే కసును ఊడ్చేది నేర్చుకున్నామనేది కాదు కదమ్మా. మనమంతా ఒక డిగ్నిఫైడ్ మంచి పొజిషన్లో ఉన్నాం మేడం. అండ్ సెక్షన్స్ ఇంతవరకు డివైడ్ చేయలే. అండ్ 9th and 10th నేను విజిట్ చేసినది విచ్ ఈస్ క్రూషియల్. వాళ్ళకి ఇప్పుడు ఏదే కానీ సరిగ్గా చేయకపోయినా చదవకపోయినా కానీ అంత క్రూషియల్ ఉన్న దానిలో లేకి మీరు చేసుకోకుండా ఎట్లా? కొంచెం ఈరోజు మొత్తం అంతా కూడా క్లీన్ చేపించండి. అండ్ వీ కీప్ ద డస్ట్బిన్స్ కూడా మొత్తం మేము ఈరోజు మున్సిపాలిటీ మొత్తం క్లీన్ చేపిస్తాం. వీ కీప్ ద డస్ట్బిన్స్. మీకున్న ఆమె పని చేసిందా పని చేసినట్టు
లేదంటే తీసేసి ఇంకొన్ని పనులను పెట్టుకోండి. ఎవ్రీ వీక్ ఐఎమ్ గోయింగ్ టు విజిట్ దిస్ ప్లేస్. ఐ వాంట్ ఎంటైర్ చేంజ్ కనపడాలి. మన స్కూల్ కాకపోయినా కానీ మీరు ర్యాండమ్ విజిట్ చేయొచ్చు ఈ రూట్లో. అసలు సెంటర్లో ఉన్నా, ఊరు సెంటర్లో ఉన్నా వేర్ ఈస్ ద పీడీ టీచర్? పీడీ మీరేనా? అట్ వాట్ టైమ్ యూ ఆర్ కమ్ మేడం? 8:30 యూఆర్ సపోజ్ టు బీ హియర్. దెన్ మనం 9 గంటలకు వస్తే వాళ్ళు 9:10, 9:15 వస్తారు మేడం. మనం 10 గంటలకు వస్తే వాళ్ళు ఎన్ని గంటలకు రావాలి పిల్లలు? ప్లీజ్ రెక్టిఫై ద థింగ్స్ బికాస్ నేను ఇంకా ఐ డోంట్ వాంట్ గెట్ ఎక్కువ దూరం మాట్లాడదలుచుకోలేదు. ఐఎమ్ నాట్ అట్ ఆల్ సాటిస్ఫైడ్. ఇట్స్ నాట్ ఈవెన్ 10-15%. వీఆర్ నాట్ అప్ టు ద మార్క్. మేము మొత్తం అంతా క్లీన్ చేసి ఇస్తాము, డస్ట్బిన్స్ ఇస్తాము. మేక్ షూర్ తీసుకొని వచ్చి ఆడ బయట పెడితే మా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని పోతారు. మీరు మీరు శానిటేషన్ వర్కర్స్తో పని చేయి కావు, లేకపోతే వేరే వాళ్ళని మార్చుకోండి. ములాజేం లేదు. అండ్ ఈ రన్నింగ్ వాటర్ది కూడా చూడండి. ఆ జెడ్పీ దానిలో దీనిలో అయ్యేది కాదు, మన దాంట్లో చూసుకుని ఆ టాయిలెట్స్కి ఏదైనా ఉంటే పర్మనెంట్ సొల్యూషన్ చేసేదట్లు చూడండి. రిపేర్స్ ఏమైనా ఉన్నా కానీ టాయిలెట్స్ అన్లెస్ మళ్ళీ నాడు నేడులో ఇది అయ్యేంత వరకు. ఏంది ఏంది ఏం చెప్పండి అమ్మా, చెప్పండి. ఇప్పుడు ఉన్నారు కదా, ఇద్దరు ఉన్నారు కదా అమ్మా, ఎందుకు వాళ్ళకి జీతం ఇవ్వటం లేదా? ఇస్తున్నామా లేదా? అవును స్కూల్ అవుట్ టైంలో అంటిస్తున్నారంట. స్కూల్ టైంలో ఇది ఎక్కడ ఉన్నారు వాళ్ళు? శానిటేషన్ ఏ అన్నారు పన్నెండు వాళ్ళు అన్నారు చూడు ఇటు రమ్మను. అంటించేదానికి ఏం పని ఉంటుంది? ఏముంటుంది, ఆకులు రాలేదే కదా. పేపర్లు అంటించేందుకు డస్ట్బిన్ లో పెట్టేస్తే మా వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేస్తారు. ముందుకు రామ్మా. ఏం పేరు మా నీ పేరు? ఎంత జీతం ఇస్తారు నీకు? 3,000 అంటే మీ హెచ్ఎం వాళ్ళు పెట్టారా? మీకు ఎవరు పెట్టారు? మీ నాయన? మీ నాయనది నువ్వు వస్తుంటావా? ఇద్దరికి కలిసి 3,000 ఇస్తారా? నీకు 3,000, మీ నాయనకి 3,000 ఇస్తారు. నెలలో రోజు వస్తుంటారా మీరు? మళ్ళీ వీళ్ళు వారంలో ఒకసారి కనపడుతుంది అంటున్నారు. వారం కిందట, వారం కిందటైనా ఇంతకుముందు లేరా? ఇంతకుముందు ఎవరు ఉంటాను? నువ్వు రోజు రావాలమ్మా. నీకు ఇంక వారం వచ్చింది కాబట్టి నీకు చెప్తున్నాను ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఫస్ట్ అండ్ లాస్ట్ చెప్తున్నాను. ఎక్కడే కానీ నువ్వు పొద్దున్నే 6:30కి వచ్చి అన్ని క్లాస్ రూమ్లు కసువు ఊడ్చి ఆ చెత్త తీసి పక్కన పెట్టేసి డబ్బాలు ఇస్తాం, పెట్టేసి బయట పెడితే వాళ్ళు చేస్తారు. అది అయిపోతానే క్లాసెస్ స్టార్ట్ అయితేనే బాత్రూమ్లన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి. అర్థమవుతుందా? లేదంటే నువ్వు సాయంత్రం పోయేటప్పుడైనా సరే, పిల్లలందరూ పోయిన తర్వాత అయినా బాత్రూమ్స్ అన్నీ క్లీన్ చేసి వాష్ చేసి పెట్టాలి. అర్థమవుతుంది కదమ్మా? మీ వీళ్ళకి హెచ్ఎం దానికి ఫండ్ ఉంటుంది కదా వీళ్ళకు యాక్చువల్గా. అది అది తర్వాత ఉంటుంది. అది అది సరే. అది అది కూడా నేను కనుక్కుంటాను ఎందుకు డబ్బులు అది తక్కువ వస్తుంది. అర్థమవుతుందమ్మా నీకు చెప్పేది? ఇటురానా, ఇద్దరికి కలిసి 6,000 ఇస్తారా? ఇప్పుడు నేను చేతి క్యాష్ ఇస్తున్నారా? ఇంకా ఇలా 10 రోజుల నుంచి మొదలైనా కాబట్టి అంతే కదా. పొద్దున్నే చెప్తున్నావు కదమ్మా, నువ్వు లేడీస్ కాబట్టి లేడీస్ టాయిలెట్ అన్ని క్లీన్ చేసేయాలా రాత్రి పోయే టైంకైనా సరే. ఈ చెత్త ఎక్కడే కానీ మేమంతా వచ్చి ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మొత్తం క్లీన్ చేసిపోతారు. మళ్ళీ ఒకసారి ఎక్కడైనా కానీ కనపడిందంటే మీరు ఉండదు చెప్తున్నా.
అండ్ మీకు కూడా మేడం, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఒక్కరిని బాధ్యత చేయాలి. చూడండి, ఎక్కడంటే అక్కడ చెత్త, దాని వెనకలు ఇంకా గలీజు. ఇది స్కూల్లో ఇలా ఉండకూడదు మేడం. మనము చదువుకొని వచ్చి ఉంటాం. ఐ డోంట్ వాంట్ గెట్ రిపీటెడ్ అండి, ప్లీజ్. థ్యాంక్ యూ. ఎందుకు టీసీ ఇస్తారండి? ఆమె విసిగిస్తా అంటే టీసీ ఇచ్చి పంపిస్తారు. అవును, ఎలిజిబిలిటీ ఉంది, ఆమె బాధతో చెప్పి ఉండొచ్చు. దాన్ని మాత్రం టీసీ ఇచ్చి పంపిస్తారా? ఒక నిమిషం సార్. మీరు ఏ లెక్చరర్? నేను టీచర్ సార్. ఏ టీచరు? సోషల్ టీచర్. సోషల్ టీచర్? ఆయన అపార్థం చేసుకుంటారు సార్. ఏం అపార్థం చేసుకుంటుందండి? ఆ పిల్లోడు వచ్చి ఏడ్స్ ఏడ్స్ పెడతాను ఈ పాప, ఆ పిల్లోడు వచ్చి ఏడ్స్ పెడతాను టీసీ ఇస్తాను. నాకు నేనే రాశాను సార్ లెటర్ కూడా, నేనే రాసి ఆమెకు హెల్ప్ చేశాను సార్. అర్థం చేసుకోండి సార్. సెక్రటరీ కూడా ఎందుకు చేస్తారు? ఏమా నీకేమి లెటర్? నేను లిస్ట్లో ఉండేదని చెప్పటం లే. హౌ వీఆర్ కమ్యూనికేటింగ్ ద థింగ్స్? ఏదైనా ఉండొచ్చు. ఒక పిలిచి వచ్చినోని ఎరా పనికిమాలినోడా అని పిలవచ్చు, ఏమో బాగున్నావా అని పిలవచ్చు. ఏదానికి బాధపడతాడు, ఏదానికి ఆనందంగా ఉంటాడు. మనం చెప్పే పద్ధతిలో తేడా ఉండదా? పిల్లలకు టీసీ ఇచ్చి పంపిస్తామని రైట్ ఎవరికి వచ్చింది మా? ఏం పని ఉంటుంది మా అతనికి? నీకేమైనా భూమి పరిష్కారాలు ఉన్నాయా? ఎందుకు చెప్తారు? పొద్దు నుంచి కూర్చోంటే నేను కూర్చున్నానని చెప్పడం ఎలా మేడం? నాకు అర్థం కావడం లేదు. ప్లీజ్ మేడం, ప్లీజ్ సార్. నేను సిన్సియర్ పనిచేసే, నేను అసలు అన్ని అడ్మిషన్లు నేనే తీసుకుంటాను సార్. కొంతమంది నేను ఎక్కువ సార్, అసలు నేను అన్ని నేను రాయలేదు సార్. అక్కడ ముందునే క్లర్క్ సార్. ఇది అది వస్తాను లేమా? దాని గురించి బాధ కాదు. నేను దాని గురించి కాదు, అదేదో ఇది చేస్తాను. ఎంత విసిగి నాకు? అవును, చిన్నదంటే వాళ్ళకు బాధే కదా. నిజమే సార్. దానికి నువ్వు టీసీ ఇచ్చి పంపిస్తావంటే ఇంక వాళ్ళు ఏమనుకోవాలా? ఇప్పుడు నేను సింపుల్ థింగ్ చెప్తా. నేను సింపుల్ థింగ్ చెప్తా. ఆయన భర్త చనిపోయినాడు. అవును సార్. ఆమెకు లేదు పని చేసుకుని ఆ పిల్లోని చదివిస్తాను. అలాంటిది నువ్వు ఆ పిల్లోని బయటకు పంపిస్తానంటే దానికి ఎంత బాధపడతాను చెప్పండి? అది తర్వాత విషయం అండి. మనం ఆ విషయాన్ని ఎలా చెప్తున్నాం, ఎలా కమ్యూనికేట్ చేస్తున్నామని. వెళ్తా సార్, మా ఇంట్లో మా వారు కూడా చెప్పింది సార్. ఆయన ప్రైవేట్ స్కూల్ టీచర్ సార్. నచ్చ చెప్పింది చెప్పమ్మా, మా సార్ అట్లా వాడు కాదు. సర్వీస్ మోటివ్ ఇప్పుడు కూడా నేను ఎంత ఇది వచ్చినా కూడా నేను రేసెంజర్ కూడా చేస్తాను సార్. నేను అడ్మిషన్ రాయగల ప్రిన్సిపల్గా మీరేం చేస్తున్నారు మేడం? యు ఆర్ అట్టర్ దోస్ వర్డ్స్ ఆర్ నాట్ నేను ఉన్నాను ఇక్కడ అని వదిలేను. ఏం షూ అంతా ఇవి మనం ఇచ్చినదేనా? ఏం అట్లేసుకుంటున్నావు? ఆ డబ్బులు పడతాయిలే, మనం ఏం కంగారు పడద్దులే, పడతాయిలే. నువ్వు స్కూల్కి పోనన్న. ప్లీజ్ మేడం, హౌ వి కమ్యూనికేట్? అందరికంటే ఉత్తమమైన పొజిషన్ ఉపాధ్యాయ వృత్తి. 10 మందిని నాలాంటి వాళ్ళని 10 మందిని చదువుకున్న వాళ్ళని తయారు చేస్తే వాళ్ళ సమాజానికి ఉపయోగపడతారు. వాళ్ళు ఉద్యోగం చేయని, ఇంకోటి చేయని, ఇంకోటి చేయని, ఇంకోటి చేయని. అది ఏ విధంగా తయారు చేస్తామనేది ఇట్స్ అవర్ మన మీద ఆధారపడ్డది. ఇప్పటికీ మేము ఏం చెప్తుంటాం, మా టీచర్ వీళ్ళు అని చెప్పేసి ఎందుకు చెప్తుంటాం? ఆ రెస్పెక్టబుల్ పొజిషన్ ఎవరికి రాదు. ఓన్లీ స్కూల్ డేస్లో ఉన్న టీచర్ల గురించే చెప్తారు. ఒకసారి మొత్తం అంతా క్లీన్ చేయించేసి పెట్టేస్తాను. మనుషులందరూ పెట్టించేసి గ్యాంగ్ వర్క్ వెనకల సైడు, ఆ సైడు ఆ జూనియర్ కాలేజ్ కూడా అలాగేనా పోల్సింది? అది నాడు నేడులో కట్టినాము, అన్నీ కట్టినాము అంత ఇర్రెస్పాన్సిబుల్గా. ఇప్పుడు 10:30 అయిందా? నాకు ఆ పాప ఎవరో చెప్తే వస్తే మనం చూడండి. ఇక్కడ చూసి ఇంకా బేసిక్ కమ్యూనిటీస్కి ఏమైనా అవసరమా? ఆ పడిపోయేదాన్ని ఏమండి?
దట్స్ ఫైన్ దట్స్ ఫైన్ గో హెడ్ మా క్లాస్ రన్ కానీ రన్ కానీ మొత్తం బండి పంపించేసి మొత్తం క్లీన్ చేయండి, లేడీస్ పిలిపించేసి ఆ టాయిలెట్స్ కూడా అన్ని క్లీన్ చేయండి, అన్ని ఒకసారి మీకు అడ్వాన్స్ మొత్తం అన్ని Thank you.